నాకు ఇచ్చిన టాపిక్ బోధన అభ్యసన ప్రక్రియలో లింగ వివక్ష యొక్క ఔచిత్యం అదే లింగ సమానత్వం సమానత్వం అనేది పురుషులకు స్త్రీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మరి ఈ హక్కుని మనం ఎలా అర్థం చేసుకోవాలి సమానత్వం అనే భావాన్ని ఎలా చూడాలి ఇది జీవ సంబంధమైన విషయమా సామాజిక సాంస్కృతిక సంబంధమైన విషయమా ఈ విషయాన్ని మనం ఈ మాడ్యూల్లో చర్చిస్తాం స్త్రీ పురుషులు ఇద్దరు ప్రకృతి పరంగా సమానమైన వ్యక్తులు రాజ్యాంగ పరంగా సమాన హక్కులు కలిగిన వారే మరి కుటుంబ పరంగా పాఠశాలలో సమాజంలో నిజంగా స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుటుంబ ఆర్థిక పరిస్థితుల దగ్గర నుండి ప్రపంచ ఆర్థిక స్థితిగతులన్నీ పరిశీలించినట్లయితే ఏ రంగాన్ని తీసుకున్నా వ్యాపార రంగం కాని పారిశ్రామిక రంగం కాని ఉత్పాదక శక్తిలో 70% మహిళలే కానీ మనకు అది కనిపించదు ఇట్ ఇస్ జస్ట్ ఇన్విజిబుల్ అయితే మన భారతీయ సమాజాన్ని గమనించినట్లయితే పౌరాణిక స్త్రీలు గార్గి మైత్రేయులు మొదలుకొని నేటి మహిళా శాస్త్రవేత్తల వరకు ఎందరో స్త్రీలు విభిన్న రంగాల్లో వారి వారి నైపుణ్యాలను ప్రదర్శించినట్లు మనకు కనిపిస్తుంది మరి వీళ్ళందరూ కూడా సమానత్వంతోనే ఇవన్నీ సాధించగలిగారా అంటే ఆయా రంగాల్లో నిపుణత సాధించడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఉదాహరణకి రుద్రమదేవి ఎంతో కాలంగా బాలుడిగా ఉండి తర్వాత రుద్రమదేవిగా మారినటువంటి వైనం మనం గమనిస్తే స్త్రీ పురుష సమానత్వం అనే భావన ప్రతి దశలోనూ ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది మరి నేటి తరానికి బాల బాలికలకి సమాన అవకాశం కల్పించడం అనేది ఎక్కడ ప్రారంభం కావాలి అని మనం చూసినట్లయితే అది కుటుంబంలోనూ సమాజంలోనూ కూడా సాధ్యం కాదు కేవలం పాఠశాల ద్వారా మాత్రమే బాల బాలికల మధ్య సమాన అవకాశాలను పెంపొందించడానికి అవకాశం కల్పించగలుగుతాం అందుకే ఈ సందర్భంలో పాఠశాల పాత్ర ప్రత్యేకమైనదిగా మనం అనుకోవచ్చు కాబట్టి సమానత్వం అనే భావనని మనం తెలియజేయాలి అంటే ఉపాధ్యాయులుగా మనం బాల బాలికలకి సమాన అవకాశాలు కల్పించడం పట్ల ఒక ఉదాత్తమైన వైఖరిని కలిగి ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఉదాహరణకి మన పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో అబ్బాయిలకి బల్లలు ఎక్కడం వాటిని వేరే చోటికి తీసుకువెళ్ళడం వంటి పనులు కేటాయిస్తే అమ్మాయిలు పుష్పగుచ్చాలు ఇవ్వడం అలంకరించడం వంటి పనులు చెబుతుంటాం అలా కాకుండా బాల బాలికలిద్దరికి పనులు కేటాయిస్తే బాలికలు బాలురతో సమానంగా చేయగలుగుతారు అంటే పనులు చిన్నవా పెద్దవా అని కాకుండా బాల బాలికలిద్దరికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ఈ లింగ సమానత్వం అన్నది మనం సాధించడానికి అవకాశం కలుగుతుంది ఇకపోతే స్టాటిస్టిక్స్ కనుక పరిశీలించినట్లయితే మన దేశంలో పురుషుల అక్షరాస్యత శాతం 82.14 మహిళలది కేవలం 65.46% ప్రాథమిక స్థాయిలో 100% గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఉన్నప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు రీచ్ అయ్యేది 74.6% మాత్రమే చైల్డ్ సెక్స్ రేషియో చూసినట్లయితే ప్రతి 1000 మంది అబ్బాయిలకి 919 మంది అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు జనాభాలో 48.5% మహిళలు ఉన్నప్పటికీ 27.4% మాత్రమే వృత్తులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మరి రాజకీయ రంగంలో పరిశీలించినట్లయితే ఉమెన్ హోల్డ్ ఓన్లీ 11% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ వెరస్ 46% ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ మరి రక్షణ పరంగా చూస్తే ప్రతి జిల్లాలో ఒకరు ఏదో ఒక విధంగా దాడికి గురి అవుతున్నారు మరి మనకి ఈ మాడ్యూల్లో నిర్దేశించబడినటువంటి అభ్యసన ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే బాలికా విద్య మరియు సాధికారతను పెంచడంలో పాఠ్య అంశాలు మరి పాఠ్య పుస్తకాలను పాత్రల్ని అవగాహన చేసుకుంటాం మన పాఠ్య పుస్తకాల్లో రూపొందించబడిన బాలికా విద్య యొక్క ఆవశ్యకతను వారికి ఉన్న సౌకర్యాలను కేజీబీవి స్కూల్స్ యొక్క వివరాలను వారికి చేరవేసే ప్రయత్నం మనం చేయాల్సిందే వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన మహిళలను గుర్తించడం వారి సేవలు కృషిని ఆయా రంగాల్లో చూపడం వారి యొక్క ఉదాహరణలతో సహకారాన్ని గుర్తించడం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సాధికారులుగా నిలిచిన వారిని గురించే కాకుండా మన చుట్టుపక్కల విజేతలుగా రాణిస్తూ తమదైన ముద్ర వేసుకునే ప్రతి ఒక్కరి గురించి కూడా పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి డాక్టర్ తేజస్వి మనోజ్ఞ షీ వాజ్ హానర్డ్ బై అవర్ హైదరాబాద్ పోలీస్ ఆన్ 8th March on International Women's Day ఇక్కడ మనం ఈ చిత్రంలో చూస్తున్న అమ్మాయి
She is a meritorious MBBS graduate, Divine Miss Earth India 2019, winner of Miss Intelligent 2019-20. She is India's best cadet, youth ambassador, India's best shooter, versatile Bharatanatyam artist and music artist. She is a yoga practitioner and also a motivational speaker. మరి ఇక్కడ ఈ అమ్మాయి గురించి ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే మోటివేషనల్ స్పీకర్ గా ఒక పాఠశాలకు వెళ్ళి తను విద్యార్థుల్ని ప్రోత్సహించినప్పుడు తన మాటల ద్వారా ఉత్తేజపరిచినప్పుడు ఒక విద్యార్థిని తన దగ్గరికి వచ్చి అక్క నేను నీకంటే ఇంకా ఎత్తుకు ఎదిగి నీతోనే ఫోటో దిగుతాను అని చెప్పిందట ఇది మనకి చాలా ప్రోత్సాహకరమైన విషయం సో లింగానికి సంబంధించిన ప్రస్తుత మూస వైఖరులు మరియు పక్షపాతాలను ప్రశ్నించుట విమర్శనాత్మకంగా పరిశీలించుట ఎవరైనా ఆడపిల్లల గురించి చులకనగా మాట్లాడినా తక్కువ భావనతో చూసినా మీరు ఈ పని చేయలేరు అని మాట్లాడినా మనం ఖండించాలి విమర్శనాత్మకంగా పరిశీలించాలి ప్రాథమిక స్థాయి నుండే చిన్నప్పటి నుండే పిల్లలకి అర్థం అయ్యేలాగా అన్ని విషయాలు మనం అలవాటు చేయాలి వివిధ రకాలైన వివక్షత యొక్క స్వభావం మరియు మూలాలను అర్థం చేసుకుంటాం వివక్షత అసలు ఎందుకు వస్తుంది దానికి మూలం ఏమిటి ఎక్కడైతే మూలాలను మనం తెలుసుకుంటామో వాటికి పరిష్కార మార్గం సులభం అవుతుంది రాజకీయ సామాజిక సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యం మరియు సహకారాన్ని గుర్తించి అభినందించుట నేడు ప్రతి రంగంలో కూడా మహిళల కృషి సహకారం లేనిదే ప్రగతిని సాధించే సందర్భాలు చాలా తక్కువ కాబట్టి వారి కృషిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులకు మనం తెలియజేయాలి ఇక్కడ చిత్రాన్ని గనుక గమనించినట్లయితే మనకి వివిధ రంగాల్లో విశేష కృషిని చేసిన మహిళల పాత్రలు మనం ఇక్కడ వారిని చూడవచ్చు ఉదాహరణకి మొదటి చిత్రంలో రాజకీయ రంగంలో గనుక పరిశీలించినట్లయితే ప్రతిభా పాటిల్ మన మాజీ రాష్ట్రపతి శ్రీ భారతరత్న అవార్డీ అదేవిధంగా సాంస్కృతిక రంగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ భారతరత్న అవార్డీ మరి సాహసం విషయంలో గనక పరిశీలిస్తే మాలావతి పూర్ణ తను 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది పర్యావరణ విషయంలో పరిశీలిస్తే వంగరి మాతయ్య ఆఫ్రికాలోని కెన్యా దేశస్థురాలు షీఈ్ ఆల్సో ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్ మరి క్రీడల్లో మన తెలుగు తేజం పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత 2017 ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ పొందింది మరి మలాలా ఆమె పాకిస్తాన్ యువతి విద్యా వ్యవస్థ కోసం పోరాడి నోబెల్ ప్రైజ్ పొందింది మరి వీరందరి గురించి మనం విద్యార్థులకు తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం లెట్ us see the difference between sex and gender లింగం అనేది స్త్రీ పురుషులు మరియు మూడవ లింగానికి మధ్య జన్యు భాగాలను బట్టి జెనెటికల్ క్రోమోజోమ్స్ ని బట్టి నిర్ణయించబడేది జెండర్ అనేది సమాజంలో ఆడ లేదా మగ పాత్రలను సూచిస్తుంది ఎలా అంటే సమాజంలో ఒక ఆడపిల్ల తన పాత్రను పోషించడం అంటే సాధారణ ప్రవర్తన తీరు వారి ఆలోచనలు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మరి మగ పిల్లలు వారి భావనలు ప్రవర్తనలు వారికి సంబంధించిన పాత్రలు వారు పోషిస్తారు జెండర్ మరియు సెక్స్ కు ఉన్న వ్యత్యాసాన్ని చూసినట్లయితే ఫిమేల్ మేల్ అండ్ ట్రాన్స్ జెండర్ ఇక్కడ మనకి మూడు రకాల జెండర్స్ గురించి మనం పరిశీలించినట్లయితే ఫిమేల్ అంటే ఫెమినిటీ ఆడ లక్షణాలు ప్రవర్తన కలిగిన వారు మేల్ అంటే ప్రవర్తన కలిగిన వారు మూడవది అంటే ట్రాన్స్ జెండర్ ఇందులో మగవాళ్ళుగా పుట్టిన ఆడపిల్లల లక్షణాలు ఆడపిల్లల వేషధారణపై శ్రద్ధ ఆడపిల్లలు చేసే పనులు చేయాలని వారికి ఉంటుంది అదే విధంగా ఆడవాళ్ళుగా పుట్టిన మగ లక్షణాలను కలిగి మగ వేషధారణ వారు చేసే పనులు చేయాలనే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు దీన్ని బట్టి మరి విద్యార్థులు ఎలా ఉన్నప్పటికీ మనం వాళ్ళ ఔచిత్యాన్ని బాగు చేయడం అనేది మన యొక్క ఉద్దేశం మరి ఇవన్నీ చేయాలంటే మన స్కూల్ అనేది ప్రాసెసింగ్ లో ఉండాలి అంటే పాఠశాలలో జెండర్ సున్నితమైన తరగతి గది జెండర్ సున్నితమైన తరగతి గది అంటే సపోజ్ మనం ఒక పేరెంట్ గా ఒక అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా బహుమతులు తీసుకురావాల్సి ఉంది మరి అమ్మాయికైతే మనము బార్బీ బొమ్మలు వంట చేసే ఐటమ్స్ పువ్వులో బహుకరిస్తాం మరి అబ్బాయిలకి ఏరోప్లేన్ గాని కారు గాని ఇంకా
రేడియో టీవీ ఇలాంటి వస్తువులను బహకరిస్తాం. మరి ఈ వస్తువుల్ని మార్చి ఇవ్వగలిగితే వారి ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వస్తాయని అనుకుంటున్నాం. రెండవది, మూస ధోరణులు పక్షపాత వైఖరులు పాఠశాలల్లో విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఇక తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే పద్ధతులు అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించాలి. మగపిల్లలకు ఆడపిల్లలకు వేర్వేరుగా కాకుండా శారీరక ధోరణులు సామర్థ్యాలను బట్టి పనులు కేటాయించాలి. ఒక ఉదాహరణ గనక మనం గమనించినట్లయితే, మన పాఠశాలకు వస్తుండే విద్యార్థుల్లో ఒక కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉందనుకుందాం. ఇద్దరు అబ్బాయిలు ప్రతినిత్యము పాఠశాలకు వస్తున్నారు. అమ్మాయి మాత్రము ఒక 2 రోజులు పాఠశాలకు రాకపోయేసరికి ఏమైందని విచారిస్తే, వాళ్ళింట్లో పెద్దవాళ్ళందరూ పనులకు వెళ్తున్నారు, మరి ఆ అమ్మాయిని వాళ్ళ పిన్ని యొక్క పాపని చూసుకోవడానికి, ఇంట్లో వంట పని చేయడానికి, నీళ్లు పట్టడానికి పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే ఉంచడం వలన తను రాలేకపోతానని చెప్పింది. మరి ఇటువంటి ఆలోచనలో మార్పులు వచ్చే విధంగా చెయ్యాలి. వీలైతే పిల్లల్ని వాళ్ళు పనిచేసే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోవడం, కొంచెం ముందుగా లేచి వంట చేసుకొని వెళ్ళడం, ఇలాంటి పనులు చేసుకుంటూ మరి విద్యార్థుల్ని పాఠశాలకు పంపే విధంగా ఏర్పాట్లు చేసుకున్న విధంగా మనం ప్రయత్నించాలి. అమ్మాయిలకు అబ్బాయిలకు పనిష్మెంట్స్ విషయంలో సున్నితంగా వ్యవహరిస్తూ చక్కటి వ్యూహాలు చెయ్యాలి. వారికి చక్కని క్రమశిక్షణ అలవడేలా మనం ప్రయత్నించాలి. మనకి మనం కూడా అసెస్ చేసుకోవాలి. మనం పిల్లల్ని ఎలా చూస్తున్నాం, మనం సరైన పద్ధతిలో వెళ్తున్నామా వారి విషయాల్లో అని ఆలోచించుకోవాలి. విద్యార్థులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి కూడా నిస్సంకోచంగా మనల్ని అడిగే విధంగా ఉండాలి. విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు వేర్వేరుగా కాకుండా కలిసి ఆడుకునేలా మనం ఏర్పాటు చేయాలి. ఆడుకునేటప్పుడు కంబైన్డ్ గేమ్స్ ఎక్కువగా పెట్టే విధంగా మనం ప్రయత్నించాలి. మరి జెండర్ సెన్సిటివ్ ఫిజికల్ ఫెసిలిటీస్, మరి పాఠశాలలో మనం ఏ విధమైన భౌతిక వనరుల్ని వాళ్ళకి సమకూర్చాలి? అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రత్యేకమైన మరుగుదొడ్లు, నిరంతర నీటి వసతి, పరిశుభ్రమైన పరిసరాలు, సరిపడా విశ్రాంతి గదులు, అంటే విద్యార్థులు చిన్న చిన్న అనారోగ్య కారణాలకి, ఉదాహరణకి తలనొప్పి వచ్చిన, కడుపు నొప్పి వచ్చిన, బడి మాని వేయకుండా వచ్చిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే రెస్ట్ రూమ్స్ లో విశ్రాంతి తీసుకునే విధంగా, ఒక గంట పడుకొని రెస్ట్ తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేస్తే మన పాఠశాలకి వాళ్ళు మానేసే ఆలోచన విరమించుకుంటారు. అదే విధంగా శానిటరీ ప్యాడ్స్, గర్ల్స్ అడాలసెంట్ ఏజ్ లో ఉంటారు కాబట్టి ఒక ఉపాధ్యాయుని వాళ్ళకి ఇన్ఛార్జ్ గా నియమించి వారికి అవసరాలు, వారు ఏ విధంగా ఆ 3 రోజులు పాఠశాలకి అబ్సెంట్ అవ్వకుండా ఉండాలో మనం వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలగాలి. నెక్స్ట్, జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్కూల్స్, ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఒక చక్కని విద్యార్థిని తయారు చేయాలంటే ప్రభుత్వము, పాఠశాల, టీచర్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి, లింగ వివక్షత లేని పాఠ్యాంశాలని చేర్చాలి టెక్స్ట్ బుక్స్ లో. మరి ఇప్పుడు ఉన్న మన టెక్స్ట్ బుక్స్ లో అన్ని కూడా జెండర్ బయాస్డ్. పిల్లల్ని తరగతి గదిలో సున్నితంగా చూడాలి. ప్రభుత్వము బాలబాలికలకి యునానిమస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేలా చూడాలి. ఇప్పుడున్న కరోనా టైంలోనే కాకుండా ప్రతిరోజు పరిశుభ్రత పాటించే విధంగా వారు కూర్చునే స్థలాలు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, పాఠశాల ఆవరణ కావచ్చు, ప్రతిరోజు కూడా పరిశుభ్రంగా ఉంచగలగాలి. మరి పాఠశాల విషయానికి వస్తే చక్కటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. విద్యార్థుల్ని ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ అర్థం చేసుకొని వారికి చేయితనిచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం యొక్క నిబంధనల్ని మనం గౌరవించాలి, పాటించాలి, సూచనలు అమలు పరచాలి. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దాంట్లో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇక్కడ టీచర్ మన రోల్ గనక చూసినట్లయితే మనం వృత్తి నిబంధనల్ని పాటించాలి. మనము ట్రైనింగ్ లో ఎన్నో విషయాలు నేర్చుకొని ఉంటాం. డ్రెస్ కోడ్, పద్ధతులు, సెన్సిటివిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రొఫెషనల్ గా, అంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనం అభివృద్ధి చెందాలి. విద్యార్థులందరికీ మనమే ఒక రోల్ మోడల్ గా ఉండాలి. నెక్స్ట్, అన్బయాస్డ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ పక్షపాత ధోరణి లేకుండా కుల, మత, వర్ణ భేదాలు కానీ బాయ్స్, గర్ల్స్, విలేజ్, అర్బన్,
ఎటువంటి భేదాలు లేకుండా అన్బయాస్డ్ గా వారికి విద్యను అందించాలి. అప్పుడే మనం ఒక విద్యార్థిని చక్కటి ప్రవర్తనతోటి విలువలతో కూడిన విద్యతోటి మనం పాఠశాల నుండి వారు బయటికి వెళ్ళే విధంగా చూడగలుగుతాం. ఇంకా మరి మాడ్యూల్ ప్రకారంగా చూస్తే కరికులం అండ్ హిడెన్ కరికులం. కరికులం అంటే ఒక పాఠశాలలో బోధించే అన్ని విషయాలు కూడా కరికులం కిందకే వస్తాయి. హిడెన్ కరికులం అంటే స్వతహాగా పాఠశాలలో పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరైనా ప్రశంసించినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, మన హావభావాలు, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, యూనిఫామ్ ఎలా మెయింటైన్ చేయాలి, హెయిర్ కట్ ఎలా ఉండాలి, కార్యక్రమం నిర్వహించినప్పుడు, అతిథులు విచ్చేసినప్పుడు క్రమశిక్షణతో ఎలా మెలగాలి, ఎలా నమస్కరించాలి, ఒక కథను ఎలా చెప్పాలి, ఎలా ప్రసంగించాలి, అతిథులు వెళ్ళేటప్పుడు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి, పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా ఎలా మెలగాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల ద్వారా వారు నేర్చుకుంటూనే ఉంటారు. వారిని చక్కని సంస్కారవంతులుగా మనం తీర్చిదిద్దగలుగుతాం. అప్పుడే మనమంతా మంచి ప్రవర్తన కలిగిన విద్యార్థులను, భావి భారత పౌరులను మన దేశానికి అందించగలుగుతాం. ఇంకా మరి మాడ్యూల్లో నిర్దేశించబడిన అంశం భాషల బోధనలో లింగ భావన. మరి యాజ్ ఎ టీచర్ మనం టెక్స్ట్ బుక్స్ ద్వారా, క్లాస్ రూమ్స్ ద్వారా, కరికులంతో, యాక్టివిటీస్తో, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్తో ఏం చేయవచ్చు? హౌ టు ఇంటిగ్రేట్ జెండర్ కన్సర్న్ త్రూ లాంగ్వేజ్ టీచింగ్. లాంగ్వేజ్ ప్లేస్ ఎ కీ రోల్. ఇట్ కట్స్ అక్రాస్ ఆల్ ద డిసిప్లిన్స్. ఇట్స్ మీడియం ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. ఒక భావ ప్రకటనకి భాష ఉపయోగం సరిగ్గా ఉండాలి. లింగ సున్నితమైన భాషను మాత్రమే వాడాలి. ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్. ఉదాహరణకి ఫిమేల్ డాక్టర్, ఫిమేల్ టీచర్, చైర్మన్, పోలీస్మన్ ఈ పదాలు కాకుండా డాక్టర్, ఎ టీచర్, ఎ చైర్పర్సన్, ఎ పోలీస్ అని వాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా ప్లూరల్స్ ని వాడాలి. ప్రతి ప్రొఫెషన్ లో కూడా ఇద్దరు ఉండవచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్, కిడ్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్, పీపుల్, ఇలాంటి పదాలని మనం ఉపయోగించే విధంగా ప్రోత్సహించాలి. అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మిస్టర్ అండ్ మిసెస్. ఇక్కడ మిస్టర్ అనే పదం మనం మెన్షన్ చేసినప్పుడు అతను, ఆ వ్యక్తి వివాహితుడా కాదా అనే విషయం మనకి అక్కడ తెలియదు. మరి మిసెస్ అని రాసినప్పుడు తప్పకుండా ఆ స్త్రీ వివాహిత అని మనం తెలియజేస్తున్నాం. మరి అలా ఎందుకు? అది కూడా ఎంఆర్ అని రాసే బదులు ఎంఎస్, మిస్ అనే పదాన్ని గనక మనం ఉపయోగించినట్లయితే ఎదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అక్కడ మనకి తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మన టెక్స్ట్ బుక్స్ ని కనుక పరిశీలించినట్లయితే ముందుగానే చెప్పుకున్నాం, ఆల్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ జెండర్ బయాస్డ్. ఇక్కడ ప్రతి పిక్చర్ లో కూడా మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి ఆడుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడము మనకి కనిపిస్తున్నాయి. సో ముందుగా ఈ విషయంలో మనం ఎన్సీఆర్టీ వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా వేద కాలం నుంచి కూడా బోధించేటప్పుడు శిష్యులు అమ్మాయిలు, అబ్బాయిలు అంటే ఆ కాలం నుండి కూడా స్త్రీ విద్యని ప్రోత్సహిస్తూనే ఉన్నారనడానికి నిదర్శనం. ఇక వీరవనిత, ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే ఇందాక చెప్పుకున్న మలాలా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేసిన స్త్రీ, వీరందరి గురించి కూడా మన పాఠ్యాంశాల్లో బోధించుతున్నారు. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధనలో లింగ భావనను మిళితం చేయడం ఎలా? మరి గణితం అనేది అమ్మాయిల కోసం కాదు, కానీ అలాంటి అపోహలు, ఆలోచన లేకుండా అందరికీ ఆసక్తి ఉన్నప్పుడు మనం ప్రోత్సహించాలి. మనోగణితంలో వారికి ఉన్న సమర్థతని మనం అంచనా వేయలేం. ఎందుకంటే నిత్యం ఇంట్లో వంట చేసే ఐటమ్స్ దగ్గర నుండి ఎంత మందికి ఎంత వండాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్ని వాళ్ళు ఆలోచన చేయగలుగుతారు. ఆడవారు చేసే శ్రమని ఖచ్చితంగా గుర్తించగలగాలి. తండ్రితో పాటు తల్లి కూడా పనికి వెళ్ళి వస్తుంది, సంపాదిస్తుంది. అన్నింటా వారి భాగస్వామ్యం ఉండాల్సిందే. ఆస్తిలో సమాన హక్కు ఉందని తెలపాలి. జనాభా లెక్కల్లో మరి ప్రతి 1000 మందికి 919 మందే ఉన్నారు, కారణం ఏంటనేది తెలియజేయాలి. భ్రూణ హత్యల గురించి అవగాహన కల్పించాలి. పురుషులు, స్త్రీలు సమానంగా పనిచేసినప్పుడు సమాన వేతనం పొందాలని తెలపాలి. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ వేతనం ఉండకూడదు. మహిళా పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడుల దారుల గురించి కూడా తెలియజేయాలి. ఇద్దరూ సమానంగా కష్టపడి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకోవాలని కూడా తెలియజేయవచ్చు.
ఇక్కడ మరి మన గణిత శాస్త్రంలో టెక్స్ట్ బుక్స్ లో ఉన్న అంశాలను పరిశీలించినట్లయితే మనం ఇప్పుడు చర్చించిన విషయాలన్నీ ప్రస్తుతంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా సామాన్య శాస్త్ర బోధన విజ్ఞాన శాస్త్ర బోధనలో లింగ భావన మిళితం చేయడం ఎలా, పరిశోధనల్లో సైన్స్ లో ఇస్రో ఉమెన్ సైంటిస్ట్ గురించి చెప్పవచ్చు, పర్యావరణ పరిరక్షణలో చిప్కో ఉద్యమంలో మహిళల పాత్ర గురించి చర్చించవచ్చు, మహిళల విజయ గాథల్ని చెప్పవచ్చు. అదే విధంగా విద్యార్థులకి ఇద్దరికి అబ్బాయిలకి అమ్మాయిలకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ పర్సనల్ హైజీన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు ఇప్పుడు అడాల్సెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇద్దరికీ అవసరమే. ICT లో కూడా ఉమెన్స్ రోల్ గురించి తెలియజేయాలి, ప్రాబ్లమ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ తెలియజెప్పవచ్చు, మహిళా శాస్త్రవేత్తలకు ఎదురయ్యే సమస్యలు రాయండి అని ఇటువంటి కృత్యాలు ఇచ్చి కూడా వాళ్ళకి మనం సైన్స్ లో అన్ని విషయాల్ని లింగ వివక్షత గురించి తెలియజేస్తూ బోధించవచ్చు. మరి సోషల్ స్టడీస్ కనుక వస్తే అన్ని మతాల్ని గౌరవించాలని, అన్ని ప్రాంతాలని గౌరవించాలని, వైవిధ్యం ఉన్న వారిని గౌరవించాలని తెలియజేస్తూ అంతా సమానమే, ప్రజాస్వామ్య దేశంలో అధికార విషయంలో కానీ పాలనా విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య పోటీతత్వం, పోటీ చేస్తున్నారు, పదవులు అలంకరిస్తున్నారు కాబట్టి ఉద్యమాల్లో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారి వీరగాథలు కథలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అంతా సమానులే కాబట్టి భేదాలు చూపించకుండా, మరీ ముఖ్యంగా కొన్ని తెగల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు కాబట్టి వారిని గౌరవించాలని, పేపర్లలో టీవీల్లో వచ్చే అంశాలన్నింటినీ చర్చల ద్వారా కృత్యాల ద్వారా తెలియజేయాలి, అసమానత అనే వార్త రాగానే విమర్శనాత్మకంగా పరిశీలించేటట్లు చేయాలి, అది అమ్మాయిలకు సంబంధించిందైనా అబ్బాయిలకు సంబంధించిందైనా అందరికీ తెలియజేయాలి. ప్రజావేదికలో మరి మహిళల వాయిస్ ని వినిపించడం, మహిళా కలెక్టర్లు వారు నిర్వర్తించే విధులు నిర్వహించే తీరు ఇలాంటివన్నీ కూడా కృత్యాల ద్వారా వాళ్ళకి తెలియజేయవచ్చు. అదే విధంగా ఇక్కడ ఒక చిత్రంలో వాట్ కెన్ ఎ బాయ్ లెర్న్ ఫ్రమ్ ఎ గర్ల్, మరి మనకి ఇక్కడ చూపించినట్లయితే బయలాజికల్ డిఫరెన్సెస్, ఫిజియలాజికల్ డిఫరెన్సెస్, సోషల్ డిఫరెన్సెస్ అని మూడు మనకి కనిపిస్తున్నాయి. ముందుగా బయలాజికల్ డిఫరెన్సెస్ ని కనుక పరిశీలించినట్లయితే ఇది జన్యుపరంగా మేల్ అండ్ ఫీమేల్ అని ముందే నిర్ణయించబడుతుంది. మరి ఫిజియలాజికల్ డిఫరెన్సెస్ కనుక పరిశీలించినట్లయితే మనకి పుట్టుకతో వచ్చేవి రంగు రూపం ఎత్తు లావు ఇవి మనకి తల్లిదండ్రుల నుండి సంక్రమించేవి, మనం వీటిని కూడా ఏ విధంగా మార్చుకోలేం. మరి మూడవది సోషల్ డిఫరెన్సెస్, దీన్ని మాత్రము మనం వి కెన్ డిసైడ్ అండ్ వి కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. ఇప్పుడు మనము చర్చించిన విషయాలన్నింటి ద్వారా మనం వీటిలో మార్పు తీసుకురావచ్చు, మనం ఆశించిన మార్పుని తీసుకొని రావచ్చు. మరి ఈ విధంగా మనము మార్పులు జెండర్ డిస్క్రిమినేషన్ అని విద్యార్థుల్లో ఆ భావాన్ని తెలియజేస్తూ నేటి బాలలే రేపటి పౌరులు, వారే మన జాతి నిర్మాతలు, మన దేశ సమగ్రత అభివృద్ధి వారిపైనే ఆధారపడి ఉంటుంది, మరి మనమంతా పిల్లల హక్కులను గౌరవిస్తూ అమలు పరచడం ద్వారా వారిని దేశానికి ఉపయోగపడే మంచి మానవ వనరులుగా రూపొందించవచ్చు. మరి 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం బాలల హక్కుల్ని పరిశీలించినట్లయితే 6వ అధ్యాయంలోని 4 సెక్షన్లో పిల్లల హక్కుల పరిరక్షణ ఏర్పాట్లు పేర్కొనబడ్డాయి. మరి అందులో 2వది ముఖ్యంగా రక్షణ పొందే హక్కు. మరి ఈ హక్కును గనక పరిశీలించినట్లయితే పిల్లలు శారీరక ఆర్థిక దోపిడీకి గురికాకుండా లైంగిక మానసిక వేధింపుల నుండి విముక్తి పొంది తల్లిదండ్రుల సంరక్షణలో ప్రేమ ఆప్యాయతలను పొందుతూ సామాజిక భద్రతను పొందే విధంగా, అవమానం నుండి రక్షణ పొందే విధంగా, హింసా వేధింపుల నుండి రక్షణ పొందే హక్కులని కలిగి ఉన్నారు. మరి పైన పేర్కొనబడిన బాలల రక్షణకు సంబంధించి హక్కులను కలిగి ఉన్నప్పటికీ మన దేశంలో నిర్వహించబడిన సర్వేలో 57% బాలురు 53% బాలికలు కూడా వారి జీవితంలో వేధింపుల్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. మరి మన భారతదేశంలో బాలలపై హద్దులు మీరి జరుగుతున్న వేధింపుల్లో 0% మాత్రమే ఫిర్యాదు చేయబడుతున్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాలలను వేధించిన వారు కుటుంబ సభ్యులో చాలా దగ్గర సంబంధం కలిగిన వారో బాగా పరిచయం ఉన్నవారో కావడం వల్ల ఫిర్యాదులు నమోదు చేయబడడం లేదు. లైంగిక వేధింపుల గురి అయిన బాలల్లో సంజ్ఞానాత్మక బలహీనత, నిరాశ, ఆతృత, హింసాత్మక మరియు ప్రమాదకర ప్రవర్తన వంటివి చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అది వారి జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. మరి ఇటువంటి సమయంలో పిల్లలు సమాజంలో ఒక రకమైన సిగ్గుకు గురి కావడం, ఆత్మ న్యూనత భావానికి లోనవడం, వారికి ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం గమనించదగిన విషయాలు. మరి వీటన్నిటికీ పరిష్కార మార్గాలను గనక పరిశీలించినట్లయితే గతంలో చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వారికి ఇండియన్ పీనల్ కోడ్ లోని శిక్షలు అమల్లో ఉండేవి. మరి ఈ చట్టంలోని శిక్షలతో బాలికలపై నేరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో వీటిని కట్టడి చేయడానికి బాల బాలికల సంరక్షణ కోసం కఠిన శిక్షలతో కూడిన ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది మన భారత ప్రభుత్వం. అదే పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. మరి అసలు ఈ చట్టం ఏం చెబుతుంది, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని పరిశీలించినట్లయితే బాలబాలికలను లైంగిక వేధింపుల నుండి రక్షించడం కోసం వచ్చిన చట్టమే ఈ పోక్సో చట్టం. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించేందుకు భారత ప్రభుత్వం 2012 నవంబర్లో పోక్సో అనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మరి ఈ పోక్సో చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి, బాలబాలికని ఎవరైనా సరే మానసికంగా వేధించినా, లైంగికంగా వేధించినా, లేదా లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ప్రేరేపించిన, వారిపై అత్యాచారాలకు పాల్పడినా, వారిని అక్రమ రవాణా చేసిన, వారిని ప్రైవేట్ వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని తాకిన, వారికి నీలి చిత్రాలను చూపించిన, నగ్నంగా ఫోటోలు తీసిన, త్వరగా యవ్వనవంతులు కావడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన, మత్తు మందులు ఇచ్చి చట్ట వ్యతిరేక పరమైన లైంగిక వేధింపులకు గురి చేసిన, అత్యాచారాలకు పాల్పడిన, ఇటువంటి నేరాలకు దోహదపడిన వారికి, ప్రోత్సహించిన వారికి నేరాలను నమోదు చేయడంతో పాటు కఠిన శిక్షలు అమలయ్యేలా చేయడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే మనం ఇప్పటి వరకు బాలల రక్షణ గురించి ఏర్పాటు చేయబడిన ఈ పోక్సో చట్టం ప్రకారం అసలు బాలలు అని ఏ వయసు వారిని పరిగణిస్తారో పరిశీలించినట్లయితే, పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాలలోపు బాలబాలికలను చైల్డ్ గా పేర్కొన్నారు. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 ప్రకారంగా 14 సంవత్సరాలలోపు బాలబాలికలను చైల్డ్ గా పేర్కొన్నారు. ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ప్రకారం 16 సంవత్సరాలలోపు బాలబాలికలను చైల్డ్ గా పేర్కొన్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారంగా 15 సంవత్సరాలలోపు బాలబాలికలను చైల్డ్ గా పేర్కొన్నారు. మరి చైల్డ్ అబ్యూజ్ అంటే ఏంటి, ఎవరైనా ఒక వ్యక్తి తన చేష్టలతో పిల్లల జీవించే హక్కుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం, వారి జీవితానికి, అభివృద్ధికి, శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పు వాటిల్లేలా చేయడం, వారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించడం వంటివి చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తాయి. మరి చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏమిటి, లైంగికంగా తమను తాము సంతోష పెట్టుకోవడం కోసం పెద్దవాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టేలా తాకడం, పిల్లలపై సెక్షువల్ గా దాడి చేయడాన్ని చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గా పరిగణిస్తారు. ఒకవేళ పిల్లల సమ్మతితోనే లైంగిక చర్య జరిగినా సరే అది కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కిందకే వస్తుంది. ఎందుకంటే లైంగిక చర్యకు సమ్మతి తెలియజేయగలిగే మానసిక పరిణతి పిల్లల్లో ఉండదనే చట్టాలు చెబుతున్నాయి. అందువలన పిల్లలతో చేసే ప్రతి లైంగిక చర్య కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కిందకే పరిగణించబడుతుంది. మరి ఇక్కడున్న అంశాల్ని పరిశీలించినట్లయితే చైల్డ్ సెక్స్ అబ్యూస్ మరియు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కి గురి అయిన పిల్లల్లో వారి మానసిక, శారీరక, భౌతిక మార్పుల్ని మనం గమనించవచ్చు. స్టాటిస్టిక్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలపై జరిగిన లైంగిక వేధింపుల యొక్క గణాంకాలు. మరి 53.22% చిన్నారులు అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి కాబడుతున్నారు. ఏపీ, అస్సాం, బీహార్ మరియు ఢిల్లీ రాష్ట్రాల్లో అధిక శాతం బాలబాలికలపై అత్యాచారాలు జరిగినట్లు కేసులు నమోదు కాబడ్డాయి. 21.9% మంది బాలబాలికల్లో పైశాచికత్వంతో కూడిన అత్యాచారాలు జరగగా 50.76% మంది బాలబాలికలు వేరు వేరు విధాలుగా లైంగిక వేధింపులకు గురి కాబడ్డారు. మరి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం పోక్సో చట్టం క్రింద 64,138 కేసులు నమోదు కాగా కేవలం 3% కేసులు మాత్రమే రుజువు అయ్యాయి. దీనికి మరి ముఖ్య కారణం ఏమిటి, 95% కేసుల్లో నిందితులు పిల్లలకి దగ్గర బంధువులు లేదా సన్నిహితులు కావడమే
గమనార్హం. అందుకే నేరస్తులకు కఠిన శిక్షలు విధించడం ద్వారా ఈ నేరాలను అరికట్టేందుకు పోక్సో 2019 సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. మరి దీనిలో 9 చాప్టర్లు 46 సెక్షన్లు పొందుపరచబడి ఉన్నాయి. నిందితులపైన ఐపీసీ సెక్షన్స్ 354 375 377 కింద కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ సవరణ చట్టం ద్వారా శిక్షలను గనుక పరిశీలించినట్లయితే నేర తీవ్రతలను బట్టి మూడు స్థాయిల్లో అంటే ప్రైమరీ సెకండరీ అండ్ సివియర్ గా పరిగణించబడినవి. నేరం కనుక రుజువైతే కనీసము 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించబడుతుంది. పోక్సో సవరణ చట్టము 2019 అమల్లోకి వచ్చిన సంవత్సరం అపెక్స్ కోర్టు వారు మరణ శిక్ష విధించిన కేసును గనక పరిశీలించినట్లయితే మనోహరన్ వర్సెస్ స్టేట్ కేసులో నిందితుడు 7 సంవత్సరాల బాబును 10 సంవత్సరాల పాపను కిరాతకంగా అత్యాచారం చేసి చంపినందుకు మరణ శిక్ష పొందక తప్పలేదు. మరి పోక్సో కేసుని ఎప్పుడు దాఖలు చేయవచ్చు? బాలికపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం తెలిసినప్పుడు ఎవరైనా వెంటనే పోక్సో చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు. మరి ఎటువంటి నిర్ణీత గడువు పరిమితి లేకుండా పిల్లల లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయడానికి పోక్సో చట్టం ఎటువంటి గడువును విధించలేదు. ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు. అంటే ఏదైనా కారణం చేత ఆ బాలికపై లైంగిక దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకపోయినా తర్వాతి కాలంలో అనగా ఏ వయస్సులోనైనా ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. పోక్సో కేసును ఎవరు దాఖలు చేయవచ్చు? తల్లిదండ్రులు, వైద్యులు, పాఠశాల సిబ్బంది, లైంగిక దాడికి గురి అయిన బాలుడు లేదా బాలిక పోక్సో కేసును దాఖలు చేయవచ్చు. మరి నేరం జరిగినప్పుడు బాధ్యతల విధుల్లో ఉండి కేసుని దాఖలు చేయనట్లయితే వారు నేరాన్ని ప్రోత్సహించిన క్రమంలో కూడా శిక్షింపబడే అవకాశం ఉంటుంది. పోక్సో కేసు నమోదు చేసే విధానం ఏమిటి? పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై ఏదైనా నేరం లేదా లైంగిక దాడి జరిగిందని లేదా జరిగే అవకాశం ఉందని గుర్తించిన వెంటనే తగిన సహాయం కోసం జువెనైల్ పోలీస్ యూనిట్ ఆర్ లోకల్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098, ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ బాక్స్ లో కూడా కేసు నమోదు చేయవచ్చు. మరి నేరం జరిగినప్పుడు రిపోర్ట్ చేయడం మరియు పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి. ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కోర్టుల్లో తీర్పులు రావడం ఆలస్యం అవుతున్నందున బాధితులకు సత్వర న్యాయం చేకూరడం కోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టును నియమిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. నేషనల్ మిషన్ ఫర్ సేఫ్టీ ఉమెన్ లో భాగంగా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్సును నియమించాలి అని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి పోక్సో చట్టంలో పిల్లల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించడం జరిగింది. అవి ఏమిటంటే పిల్లల స్టేట్మెంట్ ని రికార్డ్ చేసే సమయంలో చిన్నారుల కనుచూపు మేరలో నిందితుడు ఉండడానికి వీలు లేదు. చిన్నారులు చెప్పే మాటలు వినడం కోసం మాత్రమే నిందితునికి అవకాశం ఇస్తారు. చిన్నారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి వీలు లేదు. నిందితుని తరపు న్యాయవాది చిన్నారిని అడగాలి అనుకున్న ప్రశ్నలు జడ్జి గారికి తెలియజేస్తే జడ్జి గారు మాత్రమే చిన్నారిని ప్రశ్నిస్తారు. చిన్నారులతో సంభాషణ కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. చిన్నారుల సున్నితమైన మనస్సు మీద ఏ విధమైన చెడు ప్రభావం పడకుండా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ జడ్జి గారు నిజానిజాలను రాబడతారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి బాధితులకు పరిహారం అందించడమే కాకుండా వారికి చేయూతనివ్వాలని ఆ చట్టంలో పొందుపరిచారు. మరి 2016 యునిసెఫ్ రిపోర్ట్ ప్రకారం ఎందరో విద్యార్థులు మానసికంగా, భౌతికంగా, లైంగికంగా దాడులకు గురి అవుతున్నారు. మరి మన పాఠశాలల యొక్క రోల్ ఏమిటి? ఇవి కనుక మనం పరిశీలించినట్లయితే తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలతో కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వాళ్ళ రోజువారీ దినచర్యను గురించి తెలుసుకోవాలి. పిల్లలతో సంభాషణ ఇంటరాగేషన్ లాగా కాకుండా ఇంటరాక్షన్ లాగా ఉండాలి. అప్పుడే వాళ్ళు అన్ని విషయాలు తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. వారు పిల్లలు సెల్ ఫోన్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ముందు బ్యాడ్ వర్డ్స్ వాడకుండా చాలా జాగ్రత్త పడాలి. లేదంటే పిల్లలు వారిని అనుకరిస్తారు. పాఠశాలకు తీసుకువెళ్లే బస్ డ్రైవర్, కండక్టర్, ఆటో డ్రైవర్ వంటి వారి గురించి వారు తెలుసుకొని ఉండాలి. స్కూల్స్ లో బాయ్స్ మరియు గర్ల్స్ కోసం
వేరు వేరు టాయిలెట్స్ వసతులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. స్కూల్స్ లో పిల్లలకి వారి వారి వయసుకు తగ్గట్లుగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. ఈ విషయాల్లో తల్లిదండ్రులు కూడా తప్పకుండా తెలియజేయాలి. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయించడం శ్రేయస్కరం. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు హెల్ప్ లైన్ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలి. మన రాష్ట్రంలో మహిళల రక్షణ భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ గురించి తెలియజేయాలి. షీ టీమ్స్ ఏర్పాటు ఫలితంగా మహిళలపై 20% దాడులు తగ్గిన విషయాన్ని తెలియజేయాలి. అదేవిధంగా 24 గంటలు 200 షీ టీమ్స్ మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నంబర్ 181 గురించి కూడా వారికి తెలియపరచాలి. అదేవిధంగా డయల్ 100 ఆపద సమయంలో తప్పనిసరిగా మనకు అతి సమీపంలో ఉన్న పోలీస్ వారిని కనెక్ట్ చేసే నంబర్ 100 గురించి కూడా తెలియపరచాలి. నెక్స్ట్ వచ్చింది సైబర్ కాంగ్రెస్. మరి ఈ కోవిడ్ వేళ ఆన్లైన్ చదువుల వల్ల అంతర్జాల వినియోగం సైబర్ మోసాలకి దారితీస్తున్నందున ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం సహకారంతో మన విద్యార్థుల్ని చైతన్యపరిచే దిశగా ఏర్పాటు చేయబడుతున్న సైబర్ కాంగ్రెస్ బృందాల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి. ఇక మరి మన చిట్టి తల్లులు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజేసే ఒక చిన్న కవితను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ముద్దు చేసే చేయి బుగ్గ నిమిరితే మంచే, ప్రేమతో దగ్గరికి తీస్తే సరే, అంతకన్నా ఎక్కువైతే అంటకూడని అవయవాల చేతులేస్తే నీకు నీవు బాధపడక కన్న తల్లికి ఎరుక చేయి. నీకు దగ్గర వాళ్ళు నీ ఇంటికి వచ్చు వాళ్ళు నీపై చేయి వేస్తే నీకు ఇబ్బందిగా అనిపిస్తే అంకులెందుకు ఇలా చేస్తున్నాడు అనిపిస్తే ఖచ్చితంగా అది తప్పే. కాస్త దూరం పాటించు, తప్పకుండా కన్నవారికి తెలియజేయి, లేకపోతే నీవు ఇష్టపడే నీ టీచర్ అమ్మకు చెప్పి చూడు. ఎవరికీ చెప్పక సిగ్గుపడితే బాధపడితే బతుకు అంధకారమే. నీవు చేయలేదు తప్పు, నీకు ఆ బాధ అసలే వద్దు. చైల్డ్ కేర్ ఉంది నీ వెంట, ఒక్క ఫోన్ చేసి చూడు. నీ గుట్టు విప్పక తప్పు చేసినోడి తాట తీసి చూపిస్తారు తల్లి. నువ్వే ఈ దేశానికి మణిపూసవు, నీ విచక్షణే నీకు రక్ష. నమ్మబోకు అందరినీ, బంగారు భవిత నీకుండగా భయమెందుకు తల్లి నీకు. మరి ఈ విధంగా చెప్పకనే వారికి అన్ని విషయాలు చెబుతూ అనుక్షణం వారిని అప్రమత్తులు చేసే బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఇక మా పాఠశాల వివరాల్లోకి వెళ్తే, మా పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ లింగ భావన అనేది లేకుండా మేము ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో మీ ముందుకు తీసుకువస్తున్నాను. వెల్కమ్ టు అవర్ స్కూల్. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తగూడెంలో ఉన్న ద ఓల్డెస్ట్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఇది 70 క్రితం నిర్మించబడి ఉన్న పాఠశాల. మరి ఈనాటికి కూడా 140 విద్యార్థులతో బోత్ మీడియా, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ తో రన్ చేయబడుతుంది. చక్కని క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మరి 2017-18 100%కి 100% ఫలితాలు సాధించి ఉభయ జిల్లాల్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. మరి 70 ఉన్న విద్యార్థుల్ని ఇప్పుడు అంటే 2 140కి తీసుకురావడానికి మేము పడే కృషి, మేము చేసే కృషి, మరి పాంప్లెట్స్ ని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఒక్కసారి బడిబాట నిర్వహిస్తే సఫలం కాకపోతే ఇంకొకసారి కూడా నిర్వహించి మరి ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ తెలియజేసిన ప్రత్యేకమైన అంశాలన్నీ వివరిస్తూ విద్యార్థుల్ని పాఠశాలలో చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, ఆన్లైన్ క్లాసెస్ నిర్వహణలో భాగంగా మన గౌరవనీయ డిఓ గారు పాఠశాలను సందర్శించి, అదే విధంగా ఏసీజీ రామేశ్వరరావు సార్, నోడల్ ఆఫీసర్ మాధవరావు సార్ కూడా వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అందించినందుకు మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థుల యొక్క ప్రగతి గనక పరిశీలించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అమ్మాయిలు శ్వేత అండ్ స్వప్న. మరి ఈ మధ్యనే ఎస్ఓగా బాధ్యతలు స్వీకరించిన మా సతీష్ గారి ప్రత్యేకమైన శ్రద్ధతో వారికి ఎన్ఎంఎంఎస్ లో శిక్షణనిచ్చి వారు స్కాలర్షిప్స్ పొందే విధంగా కృషి చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం, స్వప్న ఈ అమ్మాయికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు.
తాను ఇప్పుడు పొందే స్కాలర్షిప్ తోనే తన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటుంది. ఆ అమ్మాయి అన్ని పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ అమ్మాయి మొదటి వరుసలో నిలబడుతుంది. ఇంకా ఈ చిత్రంలో ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులు కెనరా బ్యాంక్ ప్రోత్సాహంతో, ఇది కూడా సతీష్ గారి కృషితోనే, ఈ విద్యార్థులు సుమారుగా ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున 20,000 రూపాయల స్కాలర్షిప్ ని వారు సొంతం చేసుకున్నారు. మరి అచీవ్మెంట్స్ విషయంలోకి వస్తే కులిలైన్ స్కూల్ విద్యార్థులు ఏ పోటీలో పాల్గొన్నా రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిందే అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు స్వప్న ఈ అమ్మాయి బాపూజీకి లేఖ అనే అంశంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళింది. అదేవిధంగా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో టాలెంట్ తో రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చాడు ప్రతాప్. దీని వెనక సతీష్ గారి కృషిని అభినందించాల్సిందే. అదేవిధంగా సైన్స్ ఫెయిర్స్ అండ్ సైన్స్ ప్రాజెక్ట్స్, గణితము బోధించినప్పటికీ సతీష్ గారు సైన్స్ పై ఉన్న ఆసక్తితో గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయికి వెళ్తూ బహుమతులు సాధిస్తున్నారు. అదే క్రమంలో ఈ పాఠశాలలో కూడా సైన్స్ ఫెయిర్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికై కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని పొందారు. మరి ఈ కరోనా టైంలో కూడా విద్యార్థుల్ని వ్యక్తిగత శ్రద్ధతో పాఠశాలకి రాకపోయినా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తూ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కి వర్షిత్ ఎంపికయ్యేలా సారు తర్ఫీదునిచ్చారు. ఇకపోతే ఎస్ఎంసి అండ్ పేరెంట్స్ మీటింగ్స్, మా పాఠశాల ఎస్ఎంసి కమిటీ మరి ప్రతి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి అంశాన్ని కూడా చిన్నదైనా పెద్దదైనా దాన్ని పరిశీలించి అది మనకి ఎంతవరకు ఉపయోగకరం అని ఆలోచిస్తూ అందరినీ భాగస్వాములు చేస్తూ ఇక్కడ అక్షరాలు దిద్దుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎండిఎం టీం అండి, వాళ్ళు మరి టీచ్ వన్ ఈచ్ వన్ అనే కార్యక్రమం ద్వారా అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ప్రతి పేరెంట్స్ మీటింగ్ లో కూడా అందరము పాల్గొని వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ సహకారాన్ని కోరుతూ విద్యార్థులని నిత్యం బడికి పంపేలా మేము కృషి చేస్తున్నాము. ఇక స్కూల్ డెవలప్మెంట్ విషయంలోకి వస్తే ఇక్కడ కనిపిస్తున్న నవభారత్ వెంచర్స్ వారి సహాయ సహకారాలతో నిర్మించబడిన బాలికలకి ప్రత్యేక టాయిలెట్ వసతులు, అదేవిధంగా సింగరేణి వారి సౌజన్యంతో మరి పాఠశాల విద్యార్థులకు అసెంబ్లీ నిర్వహణలో ఏదైనా చిన్న కార్యక్రమం నిర్వహించి ప్రశంసించడానికి వీలుగా లేదని చిన్న స్టేజ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలం వస్తే మొత్తం పాఠశాల ఆవరణ అడుగు పెట్టడానికి వీలు లేకుండా నీరు నిలిచి ఉంటుంది. మరి స్థానికుల సహాయ సహకారాలతో మొత్తం మట్టిని లోపల పోయించడం జరిగింది. మరి కరోనా టైంలో హ్యాండ్ వాష్ కోసము ఒక దాతల సహాయ సహకారాలతోనే ఇక్కడ ఈ వాష్ బేసిన్ ని అరేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ అక్వైరింగ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి నవభారత్ వారి ఇక్కడ నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎండిఎం టీము గత కొన్ని నెలలుగా మాకు బిల్స్ రావడం లేదు, మేము వంట చేయలేము అని వంట చేయడానికి నిరాకరించారు. మరి అప్పటికప్పుడు ఇంకొక టీం ని అరేంజ్ చేసుకోవడమే కాకుండా వారికి వంట చెరుకు స్వయంగా మా దాతల సహకారంతో 2 ట్రాక్టర్ల లోడ్ వంట చెరుకుని మేము సమకూర్చడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వంట చేసేటప్పుడు ఆ వంట చెరుకునే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఆ 2 లోడ్స్ వేయించిన నెక్స్ట్ డే కలెక్టర్ గారు మా పాఠశాలకు రావడం జరిగింది. ఇవన్నీ ఏంటి అని అడగడం కూడా జరిగింది. మరి వాళ్ళకి బిల్స్ రావట్లేదు కాబట్టి మేము ఏర్పాటు చేశాము అని చెప్పడము, సార్ ప్రశంసించడం కూడా జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు 20 బెంచీల్ని సమకూర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ పూర్వ విద్యార్థి రవి గారి సహాయ సహకారాలతోటి పాఠశాలకి మైక్ ని వితరణగా పొందడం జరిగింది. ఇంకా ఈ చిత్రం పరిశీలించినట్లయితే మాది స్కూల్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ స్థాయిలో మీటింగ్స్ నిర్వహించుకోవడానికి విద్యార్థులు మోడల్ లెసన్ చెప్పినప్పుడు కింద కూర్చొని వినడానికి ఇబ్బందిగా ఉంటుందని మరి దాతల సహాయ సహకారాలతో గ్రీన్ మ్యాట్ ని, అదేవిధంగా ఆ రూమ్ కి వైట్ వాషింగ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే డొనేషన్స్ బై వాలంటరీ ఆర్గనైజేషన్స్. మరి మొదటగా పాఠశాలలో నిర్వహించబడే ప్రతి కార్యక్రమంలో కూడా విద్యార్థులకి ఒక చిన్న ప్రశంస కోసం సర్టిఫికేట్స్ ని విరాళం అందజేసిన డోనర్స్ ద్వారా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులందరికీ
మన ప్రభుత్వం తరపున అందే యూనిఫామ్ కాకుండా వారానికి ఒక రోజు సివిల్ డ్రెస్ వేసుకోవడానికి కలర్ డ్రెస్లు పద్మావతి షాప్ నుండి వాళ్ళు వితరణ చేయడం జరిగింది వాసవి క్లబ్ తరపున. అదేవిధంగా ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకి అల్పాహారం అందించడానికి కూడా వాసవి క్లబ్ వారు ముందుకొచ్చి రూపాయలు 5000 నిత్యావసర సరుకుల్ని మనకు అందజేయడం జరిగింది. ఇంకా లయన్స్ క్లబ్ వారి సహాయ సహకారాలతో పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ ఒక జత పాదరక్షలు అందజేయడం జరిగింది. ఇంకా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, మరి ఈనాటి సమాజంలో బాలలందరూ సురక్షితంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఎదగాలన్నా వారికి కావాల్సిన పోషణ అభియాన్ ద్వారా పోషణ ఆహారం విషయంలో, అదేవిధంగా బాలిక రక్ష పథకం ద్వారా అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు, డయల్ 100 ద్వారా బాలబాలికలు ఇద్దరికీ అవగాహన, అదే విధంగా సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా అమ్మాయిలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. పోతే కెరీర్ గైడెన్స్ అండ్ ప్రోగ్రామ్స్, మరి కెరీర్ గైడెన్స్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత వారు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కోర్సు తీసుకోవాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, మరి వీటికి సంబంధించిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన 10వ తరగతి విద్యార్థులకి స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ ఆనంద్ గారిచే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి స్కూలా సంస్థ నుంచి విద్యార్థులకి 10వ తరగతి పరీక్షలకు వెళ్లబోయే ముందే దిక్సూచి పుస్తకాలను అందజేయడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థులు వారు పాస్ అయి కాలేజీలో చేరి ఏ విధంగా వాళ్ళు ఉన్నత స్థానాలని చేరుకుంటున్నారనే విషయం ఒక పూర్వ విద్యార్థి ద్వారా కూడా వారికి మోటివేషన్ ఇప్పించడం జరిగింది. స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణకి వస్తే పాఠశాలలో మరి కూలీలైన్ హ్యాబిటేషన్ లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా స్వచ్ఛతపై అవగాహన కలిగించడానికి ఆకర్షణీయమైన వస్త్రధారణతో మరి విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ర్యాలీల ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా హరితహారం, మరి హరితహారం కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో ఉన్న స్థలము చాలా తక్కువ అయినప్పటికీ మేము రంగురంగుల పూల మొక్కల్ని నాటడమే కాకుండా గత 3 సంవత్సరాలుగా సింగరేణి నర్సరీ నుండి మొక్కల్ని తీసుకొని వచ్చి ఇంటింటికి అంటే ప్రతి విద్యార్థికి ఒక మొక్కను తప్పకుండా ఇంట్లో నాటే విధంగా ప్రోత్సహిస్తూ వారికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైజ్ఞానిక యాత్రలో భాగంగా నేలకొండపల్లిలో ఉన్న ప్రకృతి ఆశ్రమంలో మొక్కలు వాటి యొక్క పరిరక్షణ అనే అంశం మీద పాటకి నృత్య ప్రదర్శన చేసి వనజీవి రామయ్య గారి దంపతుల ద్వారా ప్రత్యేకమైన ప్రశంసలు పొందడం జరిగింది. ఇంకా సెలబ్రేషన్స్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్స్, ఈ విషయానికి వస్తే ఆగస్టు 15 కానివ్వండి, జనవరి 26 కానివ్వండి, అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించడం మా ప్రత్యేకత అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఉన్న 26 రిపబ్లిక్ డే రోజు నేషనల్ మన భారతదేశ చిత్రపటాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి చాలా చక్కగా అక్కడ మరి మన దేశాన్ని మన పాఠశాలకు తీసుకువచ్చాం అనే ఆనందంతో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి విద్యార్థులందరూ చక్కటి ఆరోగ్య నియమాలు పాటించేలాగా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎటువంటి తేడా లేకుండా అందరికీ వాటర్ బాటిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా మనమే వాళ్ళకి రోల్ మోడల్ కాబట్టి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన దుస్తులతో వారిని ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఒక యూనిఫామ్ అనేది మెయింటైన్ చేస్తే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేది చూపించడం జరిగింది. అదేవిధంగా మరి 2018-26 జనవరిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీలైన్ విద్యార్థులు ప్రగతి మైదానంలో ఆనాటి కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారి సమక్షంలో వందే మాతరం అంటూ ప్రదర్శించిన యోగా డిస్ప్లేకి ఉత్తమ ప్రదర్శనలు అందుకున్నారు. ఇంకా సైన్స్ డేస్, మ్యాథ్స్ డేస్, ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అదే విధంగా మా పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిన్నదైనా పెద్దదైనా బహుమతిని ఇచ్చి ప్రోత్సహించడం మేము నిర్వహిస్తున్నాము. ఈ విధంగా
టీచర్స్ డే సెలబ్రేషన్స్ మరి మన ఉపాధ్యాయులకి ప్రోత్సాహమే ఎంతో శక్తినిస్తుంది కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ వేళ మరి మా పాఠశాల మా సోదరులు సతీష్ గారు 2019-20 సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికవడం అదే విధంగా అదే సంవత్సరం మా కాంప్లెక్స్ సాయి ప్రైమరీ స్కూల్ నుంచి న్యూ గొల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జరీనా బేగం కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికవడం నిజంగా మా కాంప్లెక్స్ కి గర్వకారణం ఎందుకంటే కాంప్లెక్స్ స్థాయి నుంచి మరి పాఠశాల స్థాయి నుంచి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అండ్ ఎస్జిటి క్యాడర్ లో కూడా మా ఉపాధ్యాయులే ముందు వరుసలో నిలబడడం మాకు చాలా సంతోషం అదే విధంగా మరి ఆ సంవత్సరంలో రిటైర్ అయ్యే ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించి టీచర్స్ డే నాడు మరి వచ్చే టీచర్స్ డే నాటికి వాళ్ళు మన మధ్యలో ఉండకపోవచ్చు పదవి విరమణ చేసి ఉంటారనే ఉద్దేశంతో ముందుగానే వారికి కూడా సత్కారం చేసి కాంప్లెక్స్ స్థాయిలో టీచర్స్ డేని నిర్వహించడం జరిగింది నెక్స్ట్ మరి ఉపాధ్యాయుల టీచర్స్ డే కాదు సెల్ఫ్ గవర్నమెంట్ డే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించి మరి వారు ఒక హెచ్ఎం రోల్ ని ఒక విద్యార్థిగా ఇంకా మిగతా స్టాఫ్ మెంబర్స్ గా వాళ్ళు ఏ విధమైన బాధ్యతల్ని నిర్వర్తిస్తారు అనేది వాళ్ళకి నేర్పుతూ అదే విధంగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకి కలిగిన హక్కులని వివరిస్తూ మరి విద్యార్థులందరినీ మోటివేట్ చేస్తూ పాల్గొన్న విద్యార్థులందరికీ కాకుండా పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సుమారుగా 50 జతల కొలాటం స్టిక్స్ ని మేము ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా బహుకరించడం జరిగింది నెక్స్ట్ యోగ విద్య మరి ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో మనల్ని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక అస్త్రం యోగా మరి ఇటు శారీరకంగా ఎదగడానికి మానసికంగా ఎదగడానికి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందడానికి కూడా యోగ విద్య వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది పాఠశాల వేళల్లో కాకుండా విరామ సమయాల్లో హాలిడేస్ లో యోగ విద్యని అందిస్తూ ఆ యోగాతోనే సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నాను అదే విధంగా కల్చరల్ ఈవెంట్స్ మరి గుర్పుదోత్సవ సన్మాన కార్యక్రమంలో గత 2 సంవత్సరాలుగా కల్చరల్ మా విద్యార్థులు గురువు యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు అదే విధంగా తెలంగాణ డే తర్వాత భగవద్గీత కంఠస్థ పోటీల్లో కూడా మా పాఠశాల విద్యార్థిని యశస్విని 18 శ్లోకాలు కంటిన్యూస్ గా తప్పులు లేకుండా చెప్పడమే కాకుండా జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా ప్రశంసలు పొందింది దీనికి కారణం మన తెలుగు ఉపాధ్యాయుని వాణి మేడం గారికి ధన్యవాదాలు ఇక చివరగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద పాండమిక్ ఈ కష్టకాలంలో మనము విద్యార్థులకి చేరువగా వారికి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విద్యను అందిస్తూ వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ మరి మా పాఠశాల యొక్క ప్రతి ఒక్క విశేషమైన కృషిని చేస్తున్నాం అనడానికి నిదర్శనం చివరగా ద పిల్లర్స్ ఆఫ్ అవర్ జిహెచ్ఎస్ కులిలైన్ మరి ఉన్నది 4 ఉపాధ్యాయులు నాతో పాటు మ్యాథ్స్ మా సతీష్ గారు అనునిత్యం పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తానై ఉంటూ వ్యక్తిగత శ్రద్ధతో స్కాలర్షిప్స్ విషయంలో విద్యార్థులకి అన్ని తనే అయి సర్టిఫికేట్స్ పొందడం దగ్గర నుంచి ఆన్లైన్ చేసి వాళ్ళు స్కాలర్షిప్ పొందే వరకు తన వంతు కృషిని నిర్వహిస్తూ ఫిజిక్స్ విషయంలో మా ఉమా మహేశ్వరరావు గారు మరి భౌతికంగా వారికి అన్ని ప్రాక్టికల్స్ ఎక్స్పెరిమెంట్స్ నిర్వహిస్తూ అదే విధంగా మా హిందీ మేడం గారు పాఠశాలకి ఏ చిన్న సమస్య వచ్చినా ఎంతో ఓర్పుతో వాటిని పరిష్కరించి మరి ఇందా మేము 2 కవితలు ఉంచడం జరిగింది మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యోగేశ్వరి మేడం గారు కవయిత్రి గారు సాంఘికంగా అంటే ఎంతో విద్యార్థులకి ప్రేమతో చేరువుగా ఉంటూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళ విద్యాభివృద్ధి పాటుపడుతున్నారు మరి ఇక 10వ తరగతి ఫలితాలు 100% 95% రావడానికి గల కారణం 10వ తరగతి పరీక్షలకి 100 రోజులు ముందుగానే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉదయం 6 గంటలకి నాతో ఇంగ్లీష్ క్లాస్ మొదలవుతుంది 8 గంటలకి సతీష్ గారు వచ్చి మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటారు మిగతా ఉపాధ్యాయులు 3 దూరభారం నుంచి రావడం వలన సాయంత్రం 6 గంటల వరకు వారు
కంటిన్యూస్ గా క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ విధంగా మేము మా పాఠశాల లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒకరి వల్ల ఏది సాధ్యం కాదు లీడర్ గా వాళ్ళందర్ని ముందుకు తీసుకువెళ్తూ అందరి సహాయ సహకారాలతో మా పాఠశాలను నిర్వహిస్తూ భవిష్యత్తులో మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థాంక్యూ వన్ అండ్ ఆల్ రమాదేవ మేడం గారికి ముఖ్యంగా జెండర్ అండ్ ఈక్విటీ మీద మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి దాంతో భాగంగా వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సవివరంగా వివరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అని తెలుపుకుంటూ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి మనం ఈరోజు గెస్ట్ స్పీకర్ మనకి వచ్చారు, వారు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి జాయిన్ అయి ఉన్నారు. నేను వారిని ఇంట్రడ్యూస్ చేసి వారికి నేను ఇస్తాను. సో ప్లీజ్ ఒకసారి వారిని ఇంట్రడ్యూస్ చేసి నేను సో ఇప్పుడు ఈరోజు మనకి స్పీకర్ గా వచ్చినటువంటి మన గెస్ట్ శ్రీ పారుపల్లి శంకర్ గారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో, డాక్టర్ పి శంకర్ గారు. వీరు చాలా అంటే మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు వీరు. అట్లనే వీరు అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు మై ఎన్ఈపి అంటే మై ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. ఈ న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొన్ని వందల సెమినార్లు వీరు ఆర్గనైజ్ చేశారు. అట్లనే దీని మీద పూర్తి అవగాహన మంచి పట్టున్నటువంటి వ్యక్తి. అట్లనే వీరు ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో సౌత్ ఇండియా నుంచి మెంబర్గా ఉన్నారు. ఎన్సిఆర్టీ యొక్క వింగ్ అయినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో మన సౌత్ ఇండియా నుంచి మెంబర్గా ఉన్నారు. అంటే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బిఎడ్ డిఎడ్ కాలేజీలు అన్ని కూడా వీరు సందర్శించి వారికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వటం, సిలబస్ డిజైన్ చేయటం, టీచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కార్యక్రమాలన్నీ చూస్తుంటారు. అట్లాగే కొన్ని వందల సెమినార్లు వీరు ఇచ్చుంటారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో సెమినార్లు వారు సొంతగా ఆర్గనైజ్ చేశారు కూడా. చాలా మంచి స్పీచ్ సబ్జెక్ట్, మనం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడగలిగినటువంటి మంచి పట్టున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా వీరు మన గౌరవ డిఓ గారు సోమశేఖర్ శర్మ గారితో కలిసి మనకి న్యూస్ పేపర్లో కూడా కొన్ని ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు మీరు కొన్ని ఎడిటోరియల్స్, డాక్టర్ పారుపల్లి శంకర్ అండ్ ఏటూరు శేఖర్ శర్మ. ఏటూరు శేఖర్ శర్మ అంటే మన డిఓ గారు, ఇద్దరు కలిసి కూడా మంచి, ఎందుకంటే మనకు తెలుసు మన డిఓ గారు కూడా మంచి అకాడమిషియన్ అని మనకు తెలుసు. ఇద్దరు కలిసి మంచి ఆర్టికల్స్ అంటే ఖచ్చితంగా ఏదైతే మన విద్యా వ్యవస్థకు కావాల్సో వాటికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ కూడా వీళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు 6th class నుంచి 10th class వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తక రచయితగా కూడా ఉన్నారు. నిజంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అంటే ఫిజిక్స్ కు సంబంధించి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ రైటర్ గా ఉన్నారు. వీరితో కలిసి పనిచేయటం నా అదృష్టం. నేను కూడా వీరితో కలిసి పనిచేసి టెక్స్ట్ బుక్ రైటర్ గా పనిచేయటం నిజంగా నా అదృష్టం. ఆయన టెక్స్ట్ బుక్ రైటింగ్ లో మంచి సలహాలు సూచనలు ఇస్తూ సబ్జెక్ట్ కంటెంట్ ఎట్లుండదు, దాని ఫ్లో ఎట్లుండాలి, దాంట్లో ఉండేటువంటి అంశాలు ఎట్లుండి, వీటి మీద మంచి సూచనలు సలహాలు ఇస్తూ టీంని లీడ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవలనే మనకి ఈ ఓపెన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ పూర్తిగా మారిపోయినాయి. అందరికి తెలుసు, అది చూసిన వాళ్ళు ఓపెన్ స్కూల్ సెంటర్ వాళ్ళు తెలుస్తుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చేసాం. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టెక్స్ట్ బుక్ ఒక ఎడిటర్ గా కూడా ఉన్నారు వీరు. వీరు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ పి శంకర్ గారు టు టేక్ ఓవర్ ద మైక్ అండ్ టు స్పీక్ ఆన్ ద టాపిక్. వీరిప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి సంబంధించినటువంటి
ఇదేది మన సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశం మీద మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ శంకర్ గారు టు స్పీక్. గుడ్ మార్నింగ్ నాగరాజశేఖ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎలాబరేటివ్ ఇంట్రడక్షన్. అయితే మిత్రులందరికీ నమస్కారం. అందరికీ నేనేం కొత్త కాదు మీకు, మనందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇందులో కొత్తగా ఉద్యోగంలోకి 2015 తర్వాత వచ్చిన వాళ్ళు తప్ప నేను సుపరిచితుని అని అనుకో. నా కెరీర్ కూడా స్కూల్ అసిస్టెంట్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తో ప్రారంభమైంది వరంగల్ జిల్లాలో. ఆ విధంగా అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. నాగరాజశేఖర్ మాతో పాటే తను కూడా ఒక మంచి అకాడమిషియన్ గా, అసలు మొదటి దశలో టెక్స్ట్ బుక్స్ మేము నాగరాజశేఖర్ రిపోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ వివేక్ వర్ధన్ అని ఉండేవాడు, అతను నాగరాజశేఖరు శశికుమారి మేడం వీళ్ళందరితో ఒక మంచి ప్రయాణం. మిత్రుడు సోమశేఖర శర్మ, నేను ఒకేసారి వరంగల్ జిల్లాలో ఏపీఎస్ ద్వారా అపాయింట్ అయ్యాము. ఆ విధంగా ప్రస్థానం కొనసాగింది. ఇందులో క్షేత్రస్థాయి నుంచి నేర్చుకున్న అంశాలే వచ్చిన తర్వాత కూడా నేను బాగా నేను అదృష్టవంతుణ్ణి అని ఎందుకు అనుకున్నానంటే, క్షేత్రస్థాయిలో పనిచేసి వచ్చిన అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం, లేదా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ, పుస్తకాలు చదివి విశ్వవిద్యాలయాల్లో ఆ గ్రంథాలయాల్లో సెమినార్ హాళ్ళలో వర్క్షాప్లలో ఉండేటువంటి జ్ఞానం పరిమితమైంది. వాటి ద్వారా మనకు కొంత ఒక దృక్పథం ఏర్పడినప్పటికీ, సైద్ధాంతిక పునాది ఉన్నప్పటికీ కూడా దానికి క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులతో కనుక ఇంటరాక్షన్ లేకపోయినట్టయితే అది ఎందుకు కొరగదు. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లేనిది సైద్ధాంతిక జ్ఞానం అనేది లేదు అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి అదేవిధంగా 2019లో డ్రాఫ్ట్ ముసాయిదా వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా ఉస్మానియా విశ్వవిద్యాలయము, అప్పుడే కరోనా రావడానికన్నా ముందు డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత చాలా సెమినార్లను దీని మీద నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక పుస్తకాన్ని కూడా దీన్ని తీసుకువచ్చాం డ్రాఫ్ట్ కరికులం. ఈ విధంగా ప్రింట్ చేసి చాలా డిస్మినేట్ చేసింది డ్రాఫ్ట్ కరికులాన్ని. ప్రచారం చేయడం, పాలసీని సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే ఏమవుతుందంటే, ఈ దేశంలో కొంతమంది కుహనా మేధావులు ఉన్నారు. ఈ కుహనా మేధావులు ఏం చేస్తారంటే, అరకొర విజ్ఞానంతో వాళ్ళకి చాలా లబ్ధ ప్రతిష్ఠులు ఉంటారు ఆయా రంగాల్లో. వాళ్ళు చెప్పిందే వేదమని నమ్మిన ఇన్ని రోజులు వాళ్ళని గుడ్డిగా అనుకరించినాం. కానీ ఈ మేధావులంతా కూడా వాళ్ళ వాళ్ళ ఐడియాలజీలో పడి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మనకు తెలిసింది ఒకటైతే, సైద్ధాంతికంగా లేదా వాళ్ళకున్నటువంటి లబ్ధ ప్రతిష్టన ఆధారంగా వాళ్ళు రాసే రచనలను మనం నమ్మడం వల్ల కొంత నష్టం జరిగింది. సర్వశిక్ష అభియాన్ వచ్చినప్పటి నుంచి మనం చెప్తూ ఉంటాం క్రిటికల్ పెడగాజీ అని. దేన్ని నమ్మకూడదు, ప్రశ్నించాలి, తరచి తరచి సత్యాన్ని కనుక్కోవాలి, ఎంక్వైరీ ఉండాలి, పరిశోధన ఉండాలి, అప్పుడు మాత్రమే మనం నమ్మాలి. ప్రత్యామ్నాయ సత్యాలు ఉంటాయి, ప్రత్యామ్నాయ విధానాలు ఉంటాయి. ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ చెప్పేది ఏది సత్యం కాదు అనేటువంటి ఒక ఐడియాలజీని సర్వశిక్ష అభియాన్ ప్రచారం చేసింది. ఇదే సైద్ధాంతిక పునాది కూడా మన భారతీయ విజ్ఞానంలో ఉంది. అది ప్రశ్నోపనిషత్ అనొచ్చు, లేకపోతే భగవద్గీతలో ఉన్నటువంటి రకరకాల శ్లోకాలు, జ్ఞానయోగంలో ఉన్న జ్ఞానయోగానికి సంబంధించింది కావచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ప్రశ్నించడం అనేది ఉంది, గుడ్డిగా అనుకరించకూడదు అనేది.
భగవద్గీతలో నాలుగవ అధ్యాయం 34వ శ్లోకం ఏం చెప్తుందంటే తద్విద్ది ప్రణిపాతేన ప్రణిపష్టేన సేవిత ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానీనా తత్వదర్శన అంటే గురువును ప్రశ్నించాలి గురువును ప్రశ్నిస్తేనే గురువు మరొక ప్రశ్న శిష్యుడు ప్రశ్నిస్తే మరొక ప్రశ్న ఇస్తాడు గురువు ఆ గురువు శిష్యులు ఇద్దరు పరస్పర ప్రశ్నల ద్వారా ఒకరికి ఉన్న అజ్ఞానాన్ని ఇంకొకరు తొలగించుకుంటారు ఈ అజ్ఞానం తొలగడమే విజ్ఞానం అని భారతీయ పరంపర కూడా చెప్తుంటారు ఈ అంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనము మన భారతీయ మూలాల్ని మర్చిపోయి ఈ దేశాన్ని ఒక అమెరికా లాగానో చైనా లాగానో ఏదో జపాన్ లాగానో జర్మనీ లాగానో తీర్చిదిద్దాలనే భ్రమలో పడి బతికి మన భారతీయ మూలాల్ని మనం మర్చిపోయాం. భారతీయ మూలాలు అంటే మూఢనమ్మకాలను అట్టిపెట్టుకొని ఉండడం, వర్ణ వ్యవస్థని పాటించడం, నిచ్చెనమెట్ట కుల వ్యవస్థని అంగీకరించడం, ఇది కాదు నేను చెప్పేది. భారతీయ విజ్ఞానం అంటే మనకు వైద్య శాస్త్రం ఉంది, లోహ శాస్త్రం ఉంది, నిర్మాణ శాస్త్రం ఉంది, భారతీయ వ్యవసాయం ఉంది, మన ఆహార అలవాట్లు ఉన్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి శాస్త్రీయతను వెలికి తీసుకుని వచ్చి ఈ దేశానికి అందించాల్సినటువంటి బాధ్యత భారతీయ విద్యా వ్యవస్థ పైన ఉండే. కానీ ఈ దేశం నుంచి కొల్లగొట్టబడినటువంటి భారతీయ విజ్ఞానాన్ని పాశ్చాత్య విజ్ఞానంతో జోడించుకొని అనేక పరిశోధనలు చేసి పేటెంట్ తెచ్చుకున్నప్పుడు మన భారతీయ మూలాల నుంచి వచ్చింది ఇది అని మనము, కానీ మనం దీన్ని మోడర్న్ సైన్స్ ఫార్మేట్ లోకి తేలేకపోయాము అనేటువంటి ఒక బాధ మనకుంటుంది. ఇప్పుడు చూసినట్టయితే ఐటీ రంగంలో ఉన్నటువంటి ఆల్ కార్పొరేట్ లేబర్, వైట్ కాలర్ లేబర్ అంతా కూడా మన భారతీయులే. అదేవిధంగా ఒక 130 కోట్ల ఆర్థిక వ్యవస్థ, కన్జ్యూమర్ సిస్టమ్, వినియోగదారుల వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యవస్థకు అనుగుణమైనటువంటి వస్తుత్పత్తి కానీ ఆర్థిక విధానాలు కానీ సేవలను కానీ అందించినట్టయితే భారతదేశం ఇతర దేశాలకు ఎలాంటి ఎగుమతులు లేకుండానే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అనే దాంట్లో మనందరికీ ఎలాంటి అపోహ అవసరం లేదు. దీని నేపథ్యంలో SDG గోల్స్ ఏవైతే ఉన్నాయో, సస్టైనబుల్ గోల్స్, మీ అందరికీ బాగా తెలుసు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ మూలాల ఆధారంగా మనం ఏదైతే వలసవాద బానిస మనస్తత్వానికి కొన్ని ఏండ్ల నుంచి అలవాటు పడ్డామో ఈ వలసవాద బానిస మనస్తత్వం నుంచి భారతీయ మేధస్సుకి స్వతంత్రం ప్రకటించడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలు అన్నీ కూడా గతంలో జరిగినటువంటి అనేక అంశాలను సృజించుకుంటూ రాబోయే 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని, డెమోగ్రఫిక్ డివిడెంట్ని, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్న యువత వైపు ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ని అందుకోవాలి అని అంటే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలి. మార్చాలి అంటే భారతీయ ఆత్మ ప్రతిబింబించే విధంగా ఈ భారతీయ విద్యా విధానం ఉండాలి. ఏ దేశానికైనా, ఏ సంస్కృతికైనా తన యొక్క సంస్కృతి, తన ఆచార వ్యవహారాలు, తన ప్రజలు, తన భాష, సంస్కృతి, మతం, అలవాట్లు, ఆహారం ఇవన్నీ కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు, వాటిని పాపులరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ప్రతి వ్యవస్థకి కొంత ఇండిజినస్ సిస్టమ్ ఉంటుంది. శంకర్ సార్, ఓకే ఓకే సార్, ఒక 1 మినిట్ బ్రేక్ మీకు, ఎందుకంటే సార్ డిఓ గారు జాయిన్ అయ్యారు, ఒక 1 మినిట్ ఇంటరాక్ట్ అవుతారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, వెల్కమ్ సార్. డిఓ గారు మీరు మాట్లాడండి సార్. రెస్పెక్టెడ్ డాక్టర్ శంకర్ గారు, శంకర్ అండ్ నాగరాజ్ శేఖర్ అండ్ డియర్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్ శంకర్ ఇలా మనకి ఒక లెక్చర్ ఇవ్వటం, ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇవ్వటం ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే హీస్ ఎ బిజీ మ్యాన్ ఆఫ్ లేట్, ఎందుకంటే
చాలా బిజీగా ఉంటున్నాడు వేరే విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే ఈజ్ వెరీ పాపులర్ ఇన్ పాపులరైజింగ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈజ్ ఏ వెరీ లెర్న్డ్ మ్యాన్ ఇన్ ఎడ్యుకేషన్ సర్కిల్స్ అనమాట. ఈ రోజుల్లో ఎన్సిటి సభ్యులు కూడా ఆయన, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎక్కడ అవసరం ఉన్న నేషన్ పాలసీ ఎడ్యుకేషన్ పాపులరైజ్ చేయటం, దాంట్లో ఉన్న ఎస్సెన్స్ అంతా కూడా అందరూ తెలియచేయటం, అసలు అది ఇండియన్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గా ఇప్పుడు కూడా ఆయన ప్రొజెక్ట్ చేయబోతా ఉన్నారు. ఆయన ఎట్లా ఉంది ఇండియన్ సెంటర్డ్నెస్ అంటే ఏంటి, దాంట్లో ఏమి పొందుపరిచారు, సెకండ్ ఎడ్యుకేషన్ ఎక్కువగా చేస్తారనుకుంటా నాగరాజ్ శేఖర్ చేసిందని బట్టి, హీస్ హీ హాజ్ వెరీ గుడ్ కమాండ్ ఆన్ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో, అవి కూడా అవసరమైతే టచ్ చేస్తారు. కాబట్టి ఆయన లెక్చర్ అనమాట, ఒక ఒట్టిగా ఏదో విన్నామా పెట్టుకున్నాం పక్కన కదా, ఒక నోట్స్ పెట్టుకోండి పక్కన, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి అందరు కూడా. ఐ విల్ హ్యావ్ ఏ రివ్యూ ఆన్ దిస్ అనమాట, డిఫినెట్ గా అంటే ఐ వాంట్ టు రివ్యూ ఆల్ ది హెచ్ఎంస్ ఆఫ్టర్ దిస్ లెక్చర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఏముంది దీనిపైన మీ యొక్క మీ క్రిటిసిజం అనమాట, మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు దీన్ని, దీన్ని మీరు అందరూ కూడా దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇంకా టైం సరిపోతే, ఈ వన్ అవర్ సరిపోతే మళ్ళీ ఇంకొక రోజు మళ్ళా మనకి ఇంకా 3 డేస్ 2 డేస్ అనమాట డాక్టర్ శంకర్ గారితో. కాబట్టి జస్ట్ అండ్ ఐ వెల్కమ్ డాక్టర్ శంకర్ గారు. నాకు 10:30 చెప్పారు, లేకపోతే శంకర్ నేను జాయిన్ అయ్యేవాడిని ముందే. జస్ట్ యాక్చువల్ ఐ వాంట్ టు గివ్ ఇంట్రడక్షన్, ఓకే, హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఇద్దరం కలిసి ఆర్టికల్స్ రాసేవాళ్ళు న్యూస్ పేపర్స్ కనమాట, ఆఫ్ లేట్ అనమాట, బోత్ ఆర్ వెరీ బిజీ. హలో, ఒక ఇద్దరము బిజీ కావటం వల్ల అనమాట, వీఆర్ పాసింగ్ త్రూ బిజీ షెడ్యూల్స్, సో అనమాట వి కుడ్ నాట్ మేక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ కాలమ్స్ పేపర్స్ కూడా. అది కూడా మళ్ళీ మేమిద్దరము మళ్ళీ ఒకసారి అనమాట ఒక వారం రోజుల్లోనే వెలుగులోకి వస్తాం, న్యూస్ పేపర్లు చూస్తాం ఇద్దరు కలిసి కాంబినేషన్లో. కాబట్టి ఐ వెల్కమ్ డాక్టర్ శంకర్ హియర్ జస్ అండ్ యు ఆర్ అడ్రెస్సింగ్ 2 డిస్ట్రిక్ట్స్, మహబాద్ అండ్ భద్రాద్రి. వీఆర్ వర్కింగ్ కంబైన్లీ బోధ, బికాస్ ఐఎమ్ ద డీఓ ఫర్ బోధ డిస్ట్రిక్ట్స్ అనమాట, ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఫర్ ద బోధ డిస్ట్రిక్ట్స్. సో వీఆర్ ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్స్ కలెక్ట్ కంబైన్లీ. సో ఐ వెల్కమ్ యూ. జస్ట్ ఓకే, ప్లీజ్ అడ్రస్ మై హెడ్ మాస్టర్స్ రిగార్డింగ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాక్టర్ శంకర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శర్మ. యాక్చువల్లీ 10:30 నేనే కొంచెం తొందరగా జాయిన్ అయినట్టున్నా. సో నాగరాజ్ శేఖర్ ఇంట్రడ్యూస్ చేశాడు, సో జస్ట్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం జాయిన్ అయిపోయాము. మీరు కూడా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మెనీ ఈస్ వెరీ గుడ్ అకాడమిషన్ మచ్ మచ్ బెటర్ దాన్ మీ అండ్ we used to discuss many things and learn many things from him. As you know, me daggariki mi class loki vachina kuda, meer mi school loki vachina kuda, I think he is the only one DO who enters in the class and take the class irrespective of any subject. So that's what we require, such kind of leadership from the headmasters also, and all our people should go to the classroom and interact with the students. That's what NEP actually says. Thank you, Sharma. Thank you very much. Thank you. So, with your permission, No. Please carry on. Yeah. It is a very pre-just matter. Okay. Please. So, I'm very happy to listen to Sharma because he's always busy. And because dealing with one DO, one district is very tough. And dealing with two, it's very, very difficult. We know how the system is working, and after end of the day, nothing is the outcome, but we are all busy. That's what the bureaucracy is going on. Now we had to change all these things because of this NEP 2020. We had to do so much meaningful. Many of you as the headmasters also, I know that you people are working hard in sending the data every day, data, and doing a lot of things, but ultimately you people are not satisfied with what we are doing and why the way the things are going on. So where we went wrong, we had to really get into it. So this is the NEP is the one platform where we can simplify the issues and focus on the outcome. So without wasting our time,
were discussing about to see the NEP. It is an indigenous education, national education policy. It is more focused on indigenous knowledge systems. The Bharatiya Jnana Vilavalni, Bharatiya Atmani, Pratibimbinche Vidhanga, Vidya Vidhanam Undalanukovadam. ఇక్కడ ఉన్నటువంటి భాషలు కానీ సంస్కృతి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్స్ అంటే మన అగ్రికల్చర్ కావచ్చు, మన ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా మన వైద్య శాస్త్రాలు కావచ్చు. వీటిలో ఉన్నటువంటి శాస్త్రీయ విలువల్ని తీసుకొచ్చి దీన్ని మోడర్న్ సైన్స్తో కానీ లేదా భారతీయ విలువ భారతీయ విలువల భారతీయ కుటుంబ వ్యవస్థ కావచ్చు. ఈరోజు భారతీయ కుటుంబ వ్యవస్థ వైపే సమాజం ఫ్యామిలీస్ ని ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ అంటేనే భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి సామాజిక మానసిక ఆర్థిక రాజకీయమైనటువంటి అన్ని వ్యవస్థల పునర్జీవనం కొరకు భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశం అంటే కేవలం పేదరికం ఉంది, ఇక్కడ చాలా అండర్ డెవలప్మెంట్ ఉంది, ఇది డెవలప్డ్ కంట్రీ కాదు అనుకునేది కాదు. భారతీయ జీవన విధానం వేరు, భారతీయ ఆధ్యాత్మిక పరంపర వేరు. మనము మెటీరియల్ బెనిఫిట్స్ వైపు చూడలేదు. భారతీయ పరంపర ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ఆధ్యాత్మిక పరంపర ఏదైతే ఉందో, నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో, దాన్ని చూడాలి అంటే ఎవరికి వారే దాన్ని విచారణ జరపాలి. ఆత్మ విచారణ కావచ్చు, శాస్త్రీయ విచారణ కావచ్చు. అలాంటి ఒక ఎంక్వైరీ మోడల్ ని ప్రపోజ్ చేస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు షేర్ మై పిపిటి నౌ. ప్లీజ్ ఆల్ ఆర్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఐ విల్ డిస్కస్ అబౌట్ ద స్కూల్ ఎడ్యుకేషన్. No problem, you might have seen all these things. It talks about the vision and key principles. First time, lot of focus is given to the early childhood education. Manam eppudu cheptamu universal access, enrollment, retention, quality, but this is somewhat different from the other experiences. Gatamlo unnatuvanti anni experiences ni chusukoni మళ్ళీ ఒకసారి సార్వత్రిక అందుబాటు మరియు బాలల విద్య. అదేవిధంగా ఈ డాక్యుమెంట్లో పిల్లలకి ఎలా బోధించాలి అనేదాన్ని కాకుండా పిల్లలు ఎలా నేర్చుకుంటారు, హౌ చిల్డ్రన్ లెర్న్ అనేదాన్ని చాలా ఇంపార్టెంట్ గా దీన్ని పెట్టుకున్నారు. ఇక్కడ కరికులం మరియు పెడగాజిక్ స్ట్రక్చర్స్ మీద ఈ డాక్యుమెంట్ చెప్పినట్టుగా ఇతర డాక్యుమెంట్లు ఎక్కడా చెప్పలేదని చెప్పాలి. ఏ విధాన పత్రంలోనైనా కూడా పెడగాజిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు, ఏ విధంగా బోధించాలి అనే దానిపైనే మనం ఇన్ని రోజులు మాట్లాడినాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిల్లలు నేర్చుకునే విధానం ఏంటి, పిల్లలు నేర్చుకునే విధానానికి అనుగుణంగా మనం ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలి, మన యొక్క పాఠ్య ప్రణాళిక ఏమి, అదేవిధంగా పాఠ్య ప్రణాళిక ఏముండాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏముండాలి, కాంపిటెన్సీస్ ఏముండాలి. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం లెర్నింగ్ అవుట్కమ్స్ కాంపిటెన్సీ ఒకటే అని. అదేవిధంగా కరికులం లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఒక కాంపిటెన్సీగా భ్రమపడుతుంటాం. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు మన సిస్టమ్ లో. అపెక్స్ లో ఉన్న వ్యక్తులకు తెలిసినప్పటికీ కిందికి వచ్చేసరికి కాంపిటెన్సీస్, అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, కరికులము, టెక్స్ట్ బుక్స్ ఇదంతా ఒక గందరగోళం లో పడేశారు టీచర్ని. అందుకొరకు టీచర్లు పాపం అకాడమిక్ స్టాండర్డ్స్ డిబేట్ లో శర్మ కూడా ఉన్నాడు. అకాడమిక్ స్టాండర్డ్స్ తయారు చేసినప్పుడు మనం చాలా అద్భుతమైన అకాడమిక్ స్టాండర్డ్ డిజైన్ చేసాం, కానీ ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమన్నారంటే వాటిని లెర్నింగ్ అవుట్కమ్స్ పేరు మీద దాన్ని మరింత కాంప్రమైజ్ చేసే ప్రయత్నంలో అది చాలా గందరగోళం క్రియేట్ చేసింది. మనం నిజంగానే మనం చెప్పుకుంటే గొప్ప కాదు, మనం చేసినటువంటి అకాడమిక్ స్టాండర్డ్ చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. ఎన్సీఆర్టీ వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే బాగుండేది. కాకపోతే వాళ్ళు అకాడమిక్ స్టాండర్డ్ బదులు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే వ్యవస్థల మధ్య సంస్థల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే ఏం జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనం. స్కూల్ కాంప్లెక్స్ అక్రిడేషన్. స్కూల్ కాంప్లెక్స్ అంటే మనకు తెలిసిన స్కూల్ కాంప్లెక్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. చాలా ఇంకా బాగా పనిచేసే స్కూల్ కాంప్లెక్స్ ఎన్నో ఉన్నాయి.
చాలా స్కూల్ కాంప్లెక్స్ లో రొటీన్ గా పని చేస్తుంటాయి కానీ ఇక్కడ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ముఖ్యంగా హెడ్ మాస్టర్లకు స్కూల్ కాంప్లెక్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డది అనేది తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉంటాడు ఇంకొక హెడ్ మాస్టర్ ఉంటాడు మధ్యలో ఒక ఎంఈఓ ఉంటాడు మళ్ళీ ఒక డిప్యూటీ డిఓ ఉంటాడు ఒక డిఓ ఉంటాడు ఈ మొత్తం హైరార్కీలో ఎవరు గొప్ప శివుడు గొప్పనా విష్ణువు గొప్పనా అనేటువంటి ఈ డిబేట్ లో పడి ఈ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈగో ప్రాబ్లమ్స్ దానివల్ల స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మానిటర్ ఎలా వద్దా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఈఓ ఇద్దట్లో ఎవరు గొప్ప ఇట్లా చాలా రకాలైనటువంటి హైరార్కికల్ ఇష్యూస్ వచ్చినాయి వాటన్నిటి కూడా సార్ట్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పాలసీ ఫార్ములేషన్ చేసే వాళ్ళ మీద ఉంది కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒక పెద్ద మొత్తంలో ఇది ఒక పెద్ద అకాడమిక్ సెంటర్ గా స్కూల్ కాంప్లెక్స్ డిజైన్ చేయబోతుంది అది ఎట్లా ఉంటుందో చూద్దాం టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఉపాధ్యాయులు వాళ్ళకు ఉన్నటువంటి విద్య వాళ్ళ అభివృద్ధి గురించి కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాట్లాడుతుంది ఇందులో ఏమేమి కొత్త ఫీచర్స్ ఉన్నాయి అదేవిధంగా కీ ఏరియాస్ ఏమున్నాయి ఈక్విటీ జెండర్ స్పెషల్ నీడ్స్ అని ఉంటాయి సర్వశిక్ష అభియాన్ ఏ ప్రాజెక్ట్ లో చూసినా ఇలాంటి అంశాలు అని ఉంటాయి గోల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇది ఈ పీపీటీ లో ఉన్నది కాన్ఫరెన్స్ గా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలని చెప్పుకుంటూ వస్తుంది ఒక్కొక్కటి చూద్దాం మెల్లగా తొందర ఏం లేదు ఎక్కడైనా బోర్ కొడితే నేను ఆపేస్తాను మీరు చదువుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు నాగరాజశేఖర్ విల్ షేర్ దిస్ ఎజెండా ఇన్ కొత్త మీకు తెలియని అంశాలు ఏమి లేవు ఈ నా ఒక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దృక్పథాన్ని మీరు ఏర్పరచుకుంటే ఈ సెషన్ తర్వాత మళ్ళీ మళ్ళీ తరచి తరచి కనుక చూస్తే మనకు దిశానిర్దేశం వస్తుంది నేను చెప్పడం వల్లనే మొత్తం వస్తుందని నేను అనుకోను కాబట్టి మీరు అందరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీ అందరు కూడా ఇప్పటికి ఒక విజన్ ఉంటుంది స్కూల్స్ పైన వాటి పైన కాబట్టి కొత్తగా చెప్తే ఏం రాదు ఏం చేయాలని మనం డిసైడ్ చేసుకుని ఈ రోజున ఒక ఒక లైన్ రాసుకుంటే ఒక విజన్ స్టేట్మెంట్ మనం ఏం చేద్దాం దీని తర్వాత రాసుకుంటే దాన్ని ఫాలో కనుక చేయగలిగితే తప్పకుండా మీరు వండర్ చేస్తారు ఇప్పుడు మీ నా ముందు మేడం ఎవరో ప్రజెంట్ చేసిండ్రు బహుశా సక్సెస్ స్టోరీ ప్రజెంట్ చేసి ఉంటారు అలాంటివి మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన మీకు కూడా వచ్చి ఉంటుంది కాబట్టి మనం మనం చేయాలనుకుంటే ఈ ఇందులో పాలసీలో ఉన్న విషయాలు ఏవి కూడా కొత్త కాదు మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టే పాలసీలు తయారవుతాయి విజన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ కాంట్రిబ్యూట్స్ టు అన్ ఈక్విటబుల్ అండ్ వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీ బై ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీ అంటే రోజంతా చెప్పొచ్చు వాట్ ఈస్ వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈక్విటబుల్ అన్నాడు ఈక్విటబుల్ అంటే ఈక్వాలిటీకి భిన్నమైంది ఈక్వాలిటీ ఈక్విటబుల్ రెండు కాదు మీరు గూగుల్లోకి పోయి ఈక్విటీ ఇమేజెస్ అని కొట్టి చూడండి ఈక్విటీ అంటే మీకు అర్థం అవుతుంది నేను చెప్పిన దానికన్నా కూడా ఈక్విటీ ఇమేజెస్ అని కొట్టి చూడండి మీరు ఒక ఫుట్బాల్ చూస్తున్నప్పుడు ఒక టాల్ గా ఉన్న ఒక వ్యక్తి మామూలుగా ఉంటాడు ఒక షార్ట్ గా మిడిల్ స్టర్మ్ షార్ట్ గా ఉన్న వ్యక్తి ఒక బాక్స్ వేసుకొని కూర్చుంటాడు బాగా షార్ట్ గా ఉన్న వ్యక్తి మూడు బాక్స్లు వేసుకుని ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటాడు దట్స్ వాట్ ఈక్విటీ అంటే ఫుట్బాల్ మ్యాచ్ చూసేటప్పుడు ఎత్తుల్లో తేలతమైన లేకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే ఈక్విటీ దీన్ని అర్థం చేసుకోగలిగితే చాలా సామాజికమైన సమస్యల్ని మనం అడ్రస్ చేయగలుగుతాం చాలా పొటెన్షియల్ వర్డ్స్ ఇందులో ఉన్నాయి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీ అంటే ఏంటి మనకి ఉంది ఇప్పుడు ఒక డెమోక్రాటిక్ సొసైటీ ఏం చేస్తున్నాం ఎమ్మెల్సీలో కూడా చాలా అవినీతి జరిగింది లేకపోతే డబ్బులు వంచాల్సి వచ్చింది ప్రతి ఎలక్షన్ లో డబ్బులు వంచాల్సి వచ్చింది తర్వాత సివిక్ సెన్స్ లేదు ప్రజలకి తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించమంటే పాటించట్లేదు చాలా ఎడ్యుకేటెడ్ ఈ విధంగా చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఎందుకు వచ్చినాయి మనకు అంటే ది వే ది వీఆర్ గివింగ్ ది ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ సమ్వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ ఒక కామన్ శానిటైజ్ చేసుకోండి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి గుమ్మి గుడకండి క్యూను పాటించండి అనే కామన్ సివిక్ సెన్స్ ని వై అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రమోటెడ్ లెట్ అస్ థింక్ యూ షుడ్ నాట్ థింక్ ఎ బిగ్ థింగ్స్ ఎ స్మాల్ థింగ్స్ వై యాజ్ ఎ డెమోక్రాటిక్ సిటిజన్ వెన్ యూఆర్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ వై యూఆర్ నాట్ కాస్టింగ్ యువర్ ఓట్ వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఎనీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద అదర్స్ అండ్ వై యూఆర్ నాట్ ప్రొటెస్టింగ్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ రాంగ్ అండ్ ఇంప్రెసింగ్ ద ఓటర్స్ వై యూఆర్ నాట్ ప్రొటెస్టింగ్ ప్రొటెస్టింగ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ shows a finger towards us. విద్య వైపు విద్యార్థులను తయారు చేసే మన వైపే ఈ
व्यवस्था तैयार मन वेप के इवन वस्ताई वाइब्रेंट नॉलेज सोसाइटी हाई क्वालिटी एजुकेशन इवाली एम चेयर हाई क्वालिटी एजुकेशन अंटे मरी पदव तरगति चलने वाड़ की गुणकार भागरा లేకపోతే 10వ తరగతి వరకు మన మనతోనే ఉండి ఒక కొత్త నిరక్షరాస్యుడు బయటకు రావడమా ఏది హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే బేసిక్స్ లేకుండా ఎందుకు పోతుంది అనే దాన్ని మనం డిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ విజన్లో ఏమి రాశారంటే డెవలప్స్ ఏ డీప్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ బాండింగ్ విత్ వన్స్ కంట్రీ అండ్ కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేంజింగ్ వరల్డ్ అంటే పూర్తిగా రాజ్యాంగ విలువలకు అనుగుణమైనటువంటి ఒక పౌరునిగా తన హక్కులు బాధ్యతలతో పాటు ఈ దేశం అంటే ఒక ఒక ఇది దేశం నాది దేశ పౌరులందరూ నా వాళ్ళు కులానికి మతానికి నేను కట్టుబడి ఉండకుండా కేవలం రాజ్యాంగానికి అనుగుణంగా నేను నా యొక్క అన్నింటిని ప్రాక్టీస్ చేస్తానన్నటువంటి ఒక డీప్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ప్రజల మధ్య తీసుకురావాలని అదే విధంగా మారుతున్న ప్రపంచంలో చేంజింగ్ వరల్డ్ ఉంది గ్లోబలైజేషన్ తర్వాత చాలా ఫాస్ట్ చేంజింగ్ వస్తుంది ఇదంతా జనరేషన్ ఆల్ఫా అంటాం దీన్ని కొత్త జనరేషన్ ఆల్ఫా జనరేషన్ జనరేషన్ ఎక్స్ జనరేషన్ వై జనరేషన్ జెడ్ తర్వాత జనరేషన్ ఆల్ఫా అన్న ఈ కొత్త జనరేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది డిజిటల్ జనరేషన్ బ్లాక్ బోర్డ్ మీద మాత్రం పెట్టి చెప్తానంటే కుదరదు టెక్నాలజీ డ్రివెన్ జనరేషన్ ఈ టెక్నాలజీ డ్రివెన్ జనరేషన్ లో మనం వెనకబడకుండా ఉండాలంటే రాబోయే ఫోర్త్ రెవల్యూషన్ ఇప్పుడు వచ్చేది 4G రెవల్యూషన్ అంటారు ఎడ్యుకేషన్ కూడా ఫోర్త్ రెవల్యూషన్ అంటుంది ఈ ఫోర్త్ రెవల్యూషన్ కి అనుగుణంగా మనం ఏ విధంగా మారాలి అనేది కూడా విజన్ లో చెప్పింది ఇన్స్టిల్స్ స్కిల్స్ వాల్యూస్ అండ్ డిస్పోజిషన్స్ దట్ సపోర్ట్ రెస్పాన్సిబుల్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ లివింగ్ global well-being thereby reflecting truly a global citizen you are not a citizen means you are not only the citizen of the india you must act as a global citizen for pandemic vachindi pandemic lo you are part of the globe na deshamlo varake idu untundani ledhu ippudu chaala samyavadani prakatinchindi edaithe untho corona virus global pandemic idi pandemic antene global kabatti anni prati amshamu ప్రతి అంశం ఒక దేశంలో జరుగుతుందంటే దాని ప్రభావం ప్రపంచంలో ఎక్కడో మారుమూల ఉన్న మన మీద కూడా ఉంటుంది కాబట్టి ఏ విధంగా రిఫ్లెక్ట్ కావాలి దానికి ఏ విధంగా మన వైఖరులు ఉండాలి మనకి ఏ విధమైనటువంటి విలువలు ఉండాలి ఏ విధమైనటువంటి నైపుణ్యాలు ఉండాలి ఇప్పుడు ఈరోజు చైనాని వర్క్షాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు ఇప్పుడు చైనా వల్ల వచ్చినటువంటి సమస్యల వల్ల ఎంత తప్పు జరిగిందో అర్థమైపోయింది ప్రతి ఒక్క దేశానికి కూడా కాబట్టి తమ తమ దేశాల్లోనే తమకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ని కూడా మనం కొనుక్కోవాలని అనుకుంటున్నాం చిన్న చిన్న పీపీఈ కిట్లను కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు కానీ సడన్ గా చైనాలో వచ్చినటువంటి సమస్యల వల్ల అక్కడ ఆ దేశం మీద మనం మాత్రమే ఆధారపడకూడదు అనేటువంటి ఒక భావన అన్ని దేశాల్లో వచ్చింది కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు ఏ విధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి మనం చూసినాం ఈరోజు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించింది భారతదేశం మరి అది ఏ విధంగా సాధ్యమైంది అంటే కమిట్మెంట్ ఉండి అదేవిధంగా మనకున్నటువంటి శాస్త్ర రంగంలో మనకున్నటువంటి ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాటి వల్ల కూడా సాధ్యమైంది కాబట్టి మనమేం తక్కువలేము కాబట్టి కాకపోతే ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఆధారంగా చేసుకొని ఇన్నోవేషన్ కి క్రియేటివిటీకి ఎక్కడ స్కోప్ లేని ఒక వైట్ కాలర్ లేబర్ ను తయారు చేశాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద కాబట్టి వీళ్ళ వల్ల వచ్చిన సమస్యల వల్ల ఏమైంది వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్ లో పనిచేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళకి ఇన్నోవేషన్ ఉంది క్రియేటివిటీ ఉంది బట్ ది కెనాట్ ఎగ్జిబిట్ దట్ ఒక బాగా ఎర్న్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి నువ్వు ఒక కంపెనీ పెట్టమంటే అతడికి ఆ ఆటిట్యూడ్ లేదు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆటిట్యూడ్ లేదు తను వచ్చి సొంతగా ఇన్నోవేట్ చేయడు ఇతను ఇంకొక వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తాను వచ్చి సొంతగా ఒక 4-5 యాప్లు తయారు చేసి సొంత కంపెనీ పెట్టి నలుగురికి విద్యా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయి లేదు కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్నోవేషన్ క్రియేటివిటీ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీటి మీద ఫోకస్ చేసింది కాబట్టి ఈ అంశాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కీ ప్రిన్సిపల్స్ ఏంటి దీనికి దీని మీద ఆధారపడి ఉంది కీ ప్రిన్సిపల్స్ అంటే రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ అండ్ లోకల్ కాంటెక్స్ట్ భారతదేశం చాలా వైవిధ్యమైంది ఏదో ఒక సంస్కృతిని నా మీద రుద్దుతా అంటే కుదరదు కాబట్టి ఎక్కడికక్కడికి ఉన్నటువంటి వైవిధ్యతని స్థానికతను ఆధారంగా చేసుకుని కరికులంలో పెడగాజీలో పాలసీ ఉండాలి అయ్యే అరక తెచ్చాడు అరుగు మీదే పెట్టాడు మనకు ఒకటో తరగతిలో మీరు అందరూ పాఠం చెప్పాడు
అరక అనేది తెలంగాణలో లేదు మరి అరక నాగలే నా ఇంట్లో తెలుసుకుంటా నేను నువ్వేం అరక అని చెప్పబడతివి అదే విధంగా అట్లతద్దే మా మా ప్రాంతంలో మేము చేసేకుం పండగ మీరు అట్లతద్దే గురించి పాఠంలో పెడతిరి మా బతుకమ్మ లేనేలేదు కొన్ని రోజుల వరకు అంటే ఇక్కడ వ్యతిరేకత కాదు స్థానికతను మొదలు పరిచయం చేసి తర్వాత గ్లోబల్ గా ఉన్నటువంటి అంశాలని పరిచయం చేయాలి స్థానిక భాషను వాడమంది ఇంట్లో వాడుకునే భాషని ప్రాథమిక స్థాయిలో పెట్టాలని చెప్తుంది అట్లాంటప్పుడు జిల్లా జిల్లాకు మాండలికాలు కూడా వేరుంటాయి కాబట్టి లోకలైజ్ టెక్స్ట్ బుక్స్ కూడా తయారయ్యేమంది ఎన్ఈపి కాబట్టి ఒకటే టెక్స్ట్ బుక్ ఉండదు ఎస్సీఆర్టీ ఇచ్చిన ఒక టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ ఇచ్చిన ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే ఉండదు మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ ను తయారు చేయాలని అనుకున్నాం మీ అందరికీ తెలుసు మనం ట్రైబల్ భాషల్లో కూడా పుస్తకాలు తయారు చేస్తున్నాం ఆ లోకల్ కాంటెక్స్ట్ ని పట్టుకొని కరికులంలో ఉండాలి ప్రతి కల్చర్ లో ఒక విధానం ఉంటుంది ఆ పెడగాజీలో ఈ కరికులం ఉండాలి అదే విధంగా ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ ఇంక్లూజన్ అంటే సోషల్ ఇంక్లూజన్ కావచ్చు ఇంక్లూజన్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అందరూ ఉండొచ్చు జెండర్ కావచ్చు మార్జినలైజ్ సెక్షన్ కావచ్చు వీళ్ళందరి పట్ల కూడా వీళ్ళందరికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండాలి పాఠ్య పుస్తకాలు రాసేటప్పుడే వాళ్ళకు సంబంధించి వాళ్ళను అకామిడేట్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ జెండర్ అన్నప్పుడు థర్డ్ జెండర్ ని కూడా ఎన్ఈపి గుర్తించింది మేల్ ఫిమేల్ థర్డ్ జెండర్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ని కూడా కరికులంలో ఉండాలి వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఉండాలని చెప్తుంది పెద్ద పీట వేసింది ఎందుకంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ని రోజులు మనకు ఉంది కమ్యూనిటీ పార్టిసిపేషన్ కానీ కమ్యూనిటీకి మనం ఏం చెప్తే అదే చెప్పేటట్టుగా మనం తయారు చేసాం కమ్యూనిటీ స్వేచ్ఛగా మనల్ని మనల్ని మనకు వచ్చి సహాయం చేసే స్థితిలో వాళ్ళు లేరు మన మన యొక్క వసతులను వాడుకొని పాఠశాలను బ్లేమ్ చేసే కమ్యూనిటీ కూడా కొంత ఉంటుంది అన్ని విధాలుగా కమ్యూనిటీ మన స్కూల్ వాడేస్తుంది కానీ కమ్యూనిటీ నుంచి ఏం సహాయం ఉండదు చాలా సందర్భాలు అట్లా కాకుండా కమ్యూనిటీకి పాఠశాలకి ఏ విధమైనటువంటి లింక్ ఉండాలనే దాని మీద కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఒకటి చెప్పారు ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ ఉండాలి నారాయణ చైతన్య ఉందనుకోండి అది కమర్షియల్ కాంట్రిబ్యూషన్ అట్లా కాకుండా ఒక ఫిలాంథ్రఫీ ఏదైనా ఒక ఇప్పుడు కర్ణాటక లాంటి ప్రాంతంలో చూసినట్టయితే చాలా మఠాలు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉంటాయి ఆ మఠాల్లో చదివేటువంటి విద్యార్థులు చాలా గొప్పగా ఉంటారు అదేవిధంగా చాలా ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజెస్ ఉండేవి అవన్నీ ఫిలాంథ్రఫిక్ మోటివేషన్తో వచ్చినవి అదేవిధంగా మన అజిం ప్రేమ్జీ లాంటిది కావచ్చు టిఎఫ్ఐఆర్ కావచ్చు ఇట్లా ఈ మధ్య కాలంలో స్వామినారాయణ గురు గురుకులు కావచ్చు సరస్వతి శిశు మందిరాలు కావచ్చు ఇట్లాంటి ఎన్నో ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ను ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్ చూడండి వెళ్ళి మీ దగ్గరలో ఉన్నది ఒక కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ చూడండి ఎంత తేడా ఉంటుందో మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచింది ఎన్ఈపి అని చెప్తున్నప్పటికీ కూడా ఎన్ఈపి ప్రైవేట్ భాగస్వామ్యంలో ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ ని ఎక్కువగా చూడమని ఒక ఒక కుల సమాజంలో కూడా కొన్ని కొన్ని కుల సంఘాలు కూడా పాఠశాలలు పెడతాయి తెలంగాణ అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ వీటిని కమ్యూనిటీ ఎక్కడైతే వచ్చి సేవ చేయడానికి ముందుకొస్తుందో అలాంటి సేవాపూర్వమైనటువంటి ఎన్జిఓస్ కావచ్చు సంఘాలు కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు వ్యక్తులు కావచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు వచ్చినప్పుడు వాటిని ఎంకరేజ్ చేసే విధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలని అదేవిధంగా యూజ్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ యూజ్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి మనము ఏం కూడా పాఠాలను మనం చెప్పలేము కాబట్టి మనము ఏం చెప్తుందంటే ఇక్కడ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ వీ హావ్ టు యూజ్ మోర్ టెక్నాలజీ పాండమిక్ వచ్చే నాటికి మనందరికి కూడా జూమ్ అంటే ఏందో తెలియదు బట్ నౌ యూ పీపుల్ ఆర్ వెల్ ఈక్విప్డ్ విత్ ద జూమ్ అండ్ మీరందరూ కూడా చాలా మంది టీచర్లు ముఖ్యంగా ఖమ్మం నుంచి కుమార్ లాంటి వాళ్ళు అదితి ఛానల్ అనే పేరు మీద వందల వీడియోలు తయారు చేశారు అట్లాగే ఎంతో మంది నాకు తెలిసిన మా వరంగల్ నుంచి ఒక అనిత అనే ఒక అమ్మాయి ఉంది రోజు పాఠం చెప్తుంది వీడియో అప్లోడ్ చేస్తుంది మ్యాథమెటిక్స్ ఈ విధమైన టెక్నాలజీ టీచర్లకు ఏ విధంగా వచ్చింది కాబట్టి వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ తో వచ్చింది సెల్ఫ్ ప్యాషన్ తో వచ్చింది మీరందరూ కూడా ఎంతో కష్టపడి టీవీ పాఠాలకు పిల్లల్ని అరేంజ్ చేశారు అది ఒక వండర్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా అది టీచర్ల కాంట్రిబ్యూషన్ ప్రతి లేని చోట కూడా పిల్లలకి ఎక్కడో ఒక దగ్గర టీవీని అరేంజ్ చేసే ప్రయత్నం చేశారు ఇందులో కొంత లీకేజెస్ ఉండొచ్చు కానీ మనం టెక్నాలజీని వాడి మొట్టమొదటి అదేవిధంగా ఇంకొకటి ఏం జరిగింది టెక్నాలజీ అంటే కేవలం గాడ్జెట్స్ వాడమే కాదు సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా తయారు చేశారు మీరు
మీరేం చేశారు వర్క్ షీట్లు తయారు చేశారు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ప్రో యాక్టివ్ గా పాండమిక్ లో లేదు మనం ఉన్నాం ఎందుకంటే వి హావ్ వెరీ గుడ్ టీచర్స్ అండ్ దే ఆర్ ఎక్స్పోజ్ లైక్ ఎనీథింగ్ సో చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ మనకు ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ బాగా వాడుకోవాలి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది ఇంపార్టెంట్ ఎంఫసైజింగ్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అన్నాడు మనం ఏం చెప్పాం రోట్ లెర్నింగ్ తీసివేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చెప్పాలి అన్నాడు అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి మరి ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎట్లా అవుతుందో చెప్పండి చూద్దాం అని ఎవరైనా అడగండి మ్యాథమెటిక్స్ టీచర్ ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది అని చెప్తాడు కానీ ఎట్లా అవుతుందో చెప్పాడు మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పాల్సింది ఏంటి ఏ విధంగా నువ్వు దాన్ని నిరూపిస్తావో చెప్పాలి అది చెప్పకుండా మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు గాయత్రి మంత్రం చివరి చెప్పితే ఎంత నాకు ఉపయోగం ఉంటుందో అంతే ఉపయోగం ఉంటుంది అంటే వల్ల వేయడానికి మ్యాథమెటిక్స్ లేదు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి పిల్లవాడికి అర్థం కావాలి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది మనకు ఒక అకాడమిక్ స్టాండర్డ్ పెట్టుకున్నాం కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయినప్పుడు విద్యార్థి ఉదాహరణలు ఇవ్వగలుగుతాడు పోల్చగలుగుతాడు వర్గీకరించగలుగుతాడు ఈ విధంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని ఎడ్యుకేషన్ ఉండకూడదు రోట్ లెర్నింగ్ ఉండకూడదు తరుణం అంటే డెఫినేషన్ చెప్పడం కాదు తరుణం డెమోక్రసీ అంటే డెఫినేషన్ చెప్పడం కాదు దాని మీద నాలుగు మాటలు మాట్లాడాలి ఉదాహరణలు ఇవ్వగాలి వర్గీకరించగలగాలి రిఫ్లెక్షన్ చెప్పగలగాలి తనంతట తానే నూతన నిర్వచనం ఇవ్వగలగాలి ఈ విధంగా చెప్పినప్పుడు మాత్రమే అది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే కీ ప్రిన్సిపల్స్ లో ఉన్న అంశాలను చూస్తే కీ ప్రిన్సిపల్ లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏ లెర్నింగ్ అని డిఫైన్ చేశారు మనం సైకాలజీలో చదువుకున్నాం లెర్నింగ్ అంటే ఏంటి అని చాలా డెఫినేషన్స్ వస్తాయి కానీ ఎప్పుడు కూడా అది ఎనిమల్ లెర్నింగ్ మీదనే మాట్లాడరు అభ్యసన అంటే పిల్లవాడు నేర్చుకునేది అని మనకు నీతో పాటు నాకు కూడా తెలియదు లెర్నింగ్ అనే చాప్టర్ ఉంటుంది కానీ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అని దాన్ని ఎక్కడ జోడించలేదు సైకాలజీ పుస్తకాలలో పెడగాజీ పుస్తకాలలో జోడించలేదు కానీ ఎన్ఈపి చెప్తుంది లెర్నింగ్ మీన్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఓన్లీ లెర్నింగ్ అదేవిధంగా యునీక్ క్యాపబిలిటీస్ ఉంటాయి కొంతమందికి వాటిని మనం గుర్తించాలా యునీక్ క్యాపబిలిటీ ఒక పిల్లవాడు అద్భుతంగా చేసాడతాడు ఒకడు అద్భుతంగా పరిగెత్తగలుగుతాడు ఒకడు అద్భుతంగా పాటలు రాయగలుగుతాడు ఒకటికి అద్భుతంగా కొలక ఫోక్ మెడిసిన్ మీద గ్రిప్ ఉంటుంది ఇట్లాంటి అందరిని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెసులుబాటు కల్పించడానికి ఒక కీ ప్రిన్సిపల్ అంటే ఒక కీ ప్రిన్సిపల్ లోకి ఎన్ఈపిలో ఒక కీ ప్రిన్సిపల్ ఒక అంశం ఉంది అంటే దానికి ఎంత వేటేజ్ ఉంటుంది అత్యంత అందరికి ఇష్టమైంది క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ చాలా చెప్తాను క్రిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ అని నేను ఈ సెషన్ అయిన తర్వాత నేను నాగరాజశేఖర్ కి ఒక లింక్ షేర్ చేస్తాను క్రిటికల్ థింకింగ్ మీద మీరందరూ తప్పకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటో మన అందరం చెప్తుంటాం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని ఇది తప్పు అనే విషయం మనందరికి తెలుసా తెలిస్తే మనం ఎందుకు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని చెప్తున్నాము అంటే క్రిటికల్ థింకింగ్ మనకు లేదు తూర్పున సూర్యుడు ఉదయించాడు అనేది తెలుసు అయినా కూడా ఈ ఈడియం మనం ఎందుకు ఈ సెంటెన్స్ మనం ఎందుకు వాడుతున్నాం అదే విధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ కు రిలేషన్ తెలియకుండానే ఎందుకు మాట్లాడుతున్నాం ఈ రోజు కరోనా మీద రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మనం వెరిఫై చేసుకోలేకుండా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి క్రిటికల్ థింకింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ క్రియేటివిటీ అండ్ క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ రెండు ఉంటేనే ఇన్నోవేషన్ ఎంటర్ప్రెనర్షిప్ మనకు వస్తుంది కాబట్టి బలంగా చెప్పింది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ ను ప్రమోట్ చేయడమే క్రిటికల్ థింకింగ్ ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఆస్క్ ద క్వశ్చన్ క్వశ్చన్ ను ప్రాపర్ గా రేజ్ చేయగలగాలి క్వశ్చన్ రేజ్ చేయకుండానే మనం ఎప్పుడైనా ప్రశ్న అడగమని చెప్తే ఏం చెప్తాము మనకున్నటువంటి ఒక అనుభవాన్ని ఒక పారాగ్రాఫ్ రెండు పారాగ్రాఫ్ లో వీలైతే 5 నిమిషాలు లేదు వీలైతే 10 నిమిషాలు అంట వేర్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ఇట్ అని అంటాడు సార్ అనగానే మనం క్వశ్చన్ అడగలేము కూర్చుంటాం అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో మన విద్యా విధానం ఉంది అట్లా కాకుండా ఒక పొటెన్షియల్ క్వశ్చన్ ని కనుక రేజ్ చేసినట్టయితే ఇట్ లీడ్స్ ఫర్ క్రిటికల్ థింకింగ్ ఇట్ లీడ్స్ ఫర్ క్రిటికల్ థింకింగ్ అది ఏంటో నేను ఇక్కడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయను ఐ విల్ షేర్ ద లింక్ అండ్ తప్పకుండా మీరు అందరూ దాన్ని వ్యూ చేయండి అతను చాలా బాగా ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్ నేను చాలా మంది షేర్ చేశాను మీకు మీరు కూడా ఒకసారి దానిపైన చూడండి కంటిన్యూస్లీ బేస్డ్ ఆన్ సస్టైన్ రీసెర్చ్ రెగ్యులర్ అసెస్మెంట్ ఈ పాలసీ ఇట్లనే ఉంటుంది మేము చెప్పిందే వేదం అనకుండా పాలసీని మొత్తం కూడా రివ్యూ చేయడానికి కొంచెం అవకాశం ఉంది
ఇది నేను ఈసీసీ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఈసీసీని కూడా తీసుకొచ్చి ఇప్పుడు మన పాఠశాల వ్యవస్థలో భాగస్వామ్యం చేశారు. ఇది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మచ్ అబౌట్ దిస్, బట్ దిస్ ఇస్ ద మేజర్ చేంజ్. ఇది ప్రిపరేటరీ క్లాస్ అని ఉంటుంది. ప్రిపరేటరీ ఏజ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ విల్ మూవ్ టు ప్రిపరేటరీ క్లాస్, బాలవాటిక అని అంటారు దీన్ని. క్లాస్ బిఫోర్ క్లాస్ వన్ కి, అంటే బిఫోర్ క్లాస్ వన్ కి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్, మీ అందరికి తెలుసు ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే ఇక్కడ రెండవ తరగతి వరకు కూడా ఈ ఫైవ్ ఇయర్ స్టేజ్ ఉంటుంది. అంటే మనము ఇంతకుముందు ప్రైమరీ స్కూల్ అంటే ఏమైనా ఒకటి నుంచి ఐదు తరగతి అన్న, ఇప్పుడు అట్లా కాదు డివిజన్. ఇప్పుడు ఏంటంటే ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాస్ వన్ అండ్ టూ ఇవన్నీ కలిపి దాదాపు ఐదు సంవత్సరాలు ప్రైమరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ లో ఉంటుంది. దీని ప్రిపరేటరీ పీరియడ్ అంటారు. తర్వాత మూడు సంవత్సరాలు, మూడు నాలుగు ఐదు, తర్వాత ఆరు ఏడు ఎనిమిది. ఇప్పుడు మీకు వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్ అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు, ఇది మనకు ఉన్నటువంటి డివిజన్. కాబట్టి కొత్త స్ట్రక్చర్, మన ఇందులో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉండే, అట్లా కాకుండా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్. సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్, అండ్ ఇంటర్మీడియట్ ఉంటుందా సార్? ఉంటుందా ఉండదా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇప్పటికే మోడల్ స్కూళ్ళలో కేజీబీలలో మనకు లెవెన్త్ ట్వెల్త్ ఉంది. లెవెన్త్ ట్వెల్త్ అని అనకుండా మన రాష్ట్రంలో కేవలం ఇంటర్మీడియట్ అంటున్నాం, కానీ సెంట్రల్ స్కీమ్ లో చెప్పేటప్పుడు దాన్ని లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అనే చెప్తాం. ప్రాక్టీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్ మీన్స్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్. దానికన్నా ముందు ఇంకొక మూడు స్టేజ్లు ఉన్నాయి, ఫైవ్ అది ప్రిపరేటరీ స్టేజ్, తర్వాత రెండు ప్రైమరీ మిడిల్ అండ్ సెకండరీ. ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. దీని కొరకు యాక్సెస్ కొరకు ఏం చేస్తారు అనేది చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ఏమంటే ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మల్టిపుల్ పాత్వేస్ ఉంటాయి, అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయాలని, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద చాలా ఫోకస్ ఉండాలి, బ్రింగ్ బ్యాక్ డ్రాప్అవుట్స్, ఇప్పటికీ ఇంకా డ్రాప్అవుట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పొటెన్షియల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఏ ఆల్టర్నేట్ మోడ్స్ అనేది, ఆల్టర్నేటివ్ సెంటర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ లో, దీని గురించి చాలా డిబేట్ ఉంది. పీర్ ట్యూటరింగ్ గురించి కూడా బాగా చెప్పాడు. పీర్ ట్యూటరింగ్ అనేది అంటే ఒక పెద్ద స్కూల్ పిల్లవాడు వచ్చి చిన్న స్కూల్ పిల్లలతో కూర్చొని అవసరమైనంత మేరకు సపోర్ట్ చేస్తాడు. దీనికి రెమెడియల్ ఇన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అంశం ఇది. దీని మీద కూడా చాలా మేజర్ ఫోకస్ పీర్ ట్యూటరింగ్ మీద కూడా ఉంది. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏమున్నాయి దీనికి అంటే యూనివర్సల్ యాక్సెస్ ఎట్లా చెప్పారంటే ఈసీసీ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు, ఇంత సెకండరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు క్లాస్ ట్వెల్త్ ఇది యూనివర్సల్ యాక్సెస్. అంటే మనం ఆర్టీని మార్చాలా, ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు కాదు. అట్లాగే ఎన్ష్యూరింగ్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, బ్రింగ్ బ్యాక్ టూ క్రోర్స్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అంటే ఈ పాలసీ వచ్చే నాటికి రెండు కోట్ల మంది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళని తీసుకురావాలి. మనం ఇంతకుముందు చెప్పినాం అటైన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ రిటైనింగ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అదే విధంగా ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ ప్రోగ్రామ్ ఎఫ్ఎల్ఎన్ అనే పేరు మీద ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే లెర్నింగ్ క్రైసిస్ అనేది దేశంలో ఉంది, అభ్యసన సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. ఏంటిది అసర్ రిపోర్ట్ చెప్పేటువంటి రిపోర్టు, ఎందుకు ఈ విధంగా ఉంది, దీన్ని అధిగమించాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసిండు. మూడవ తరగతి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడికి తప్పకుండా రాయడం చదవడం గుణించడం లెక్కించడం రావాలి, అయితేనే పై తరగతి ప్రమోట్ అవుతాడు. ఈ విధమైనటువంటి అంశాలు చాలా బలంగా చెప్పి లెర్నింగ్ క్రైసిస్ కు సంబంధించి ఒక చాప్టరే ఉంది. దీన్ని అధిగమించడానికి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రామ్ ని కలిపారు. ఈ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీకి దాంట్లో ఒకటి రెండు తరగతులు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు అభ్యసన సంక్షోభం నుంచి మొదలు బయటపడాలంటే ప్రాథమిక విద్యలో నేర్చుకోవాల్సినటువంటి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ స్కిల్స్ ని అక్కడనే నేర్పుకొని మన సెకండరీ ఎడ్యుకేషన్ పట్టుకొస్తే మాత్రమే మనం పిల్లలకి ఏమైనా న్యాయం చేయగలుగుతాము. ఆ విధంగా కాకుండా ఊరికే ప్రమోట్ చేసుకుంటూ వచ్చినట్టయితే పిల్లలు ఏ విధంగానైతే వయసు పెరుగుతుంది కానీ వాళ్ళలో సామర్థ్యాలు రావట్లేదు అనుకున్న సామర్థ్యాలు. కాబట్టి అభ్యసన సంక్షోభము తీవ్రమైనటువంటి పేదరికంలోకి విద్యా సంక్షోభంలోకి జారకుండా ఉండాలి అంటే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఉండాలి, బలంగా ఉండాలని దీనిపైన చాలా సీరియస్ గా మనం ఎఫర్ట్స్ పెట్టబోతున్నాం.
అదే విధంగా 21st సెంచరీ స్కిల్స్ అని మీరు టైప్ చేసినట్టయితే చాలా విషయాలు వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత నెగోషియేషన్ స్కిల్స్, అదే విధంగా కొలాబరేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా కొలిచేవి కావు, నేర్చుకునేవి, ప్రాసెస్ లో వచ్చేవి. కాబట్టి ఈ ప్రాసెస్ లో వచ్చే అన్ని స్కిల్స్ ఇది కూడా మనము టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ లో భాగంగా చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, రిసోర్స్ షేరింగ్. స్కూల్ కాంప్లెక్స్ చాలా పెద్ద పీట వేసి స్కూల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ ని తప్పకుండా షేర్ చేయాలి కూడా యాక్షన్ ప్లాన్ ఉంది దానికి. అదేవిధంగా ఎఫెక్టివ్ గవర్నెన్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ కామన్ నార్మ్స్. ఇన్పుట్స్ అన్ని బాగా ఇచ్చినప్పటికీ సిస్టమ్ లో గవర్నెన్స్ అండ్ డెలివరీ మెకానిజం ఫెయిల్ అయ్యాయి. గవర్నెన్స్ అంటే ఏంటి? మనల్ని పాలించేటువంటి పాలకులు కావచ్చు, మన పై అధికారులు. డెలివరీ మెకానిజం అంటే ఎవరు? ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు. పైన ఇచ్చినటువంటి విధానాన్ని ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అమలు జరపాలి. కానీ ఈ పాలకులు ఇచ్చినటువంటి విధానం కానీ మనం అమలు చేయాల్సిన మనం కానీ విఫలమయ్యాము. అందుకొరకే ఈ సంక్షోభంలో కూరుకుంది. కాబట్టి ఏం కావాలి మనకి? ఎప్పుడు అంటాం వస్తుంది, మానిటర్ చేయాలి, మానిటరింగ్ చేయాలి. ఎన్నో ఎఫెక్టివ్ గవర్నెన్స్ ని డిజైన్ చేయడానికి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ కామన్ నార్మ్స్ పేరు మీద పూర్తి శ్రద్ధ పెట్టి మానిటరింగ్ ని స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ఎజెండా ఇచ్చి దాన్ని కనుక అమలు చేయకపోతే మనము కూడా చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేసే విధంగా ఉంది. దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ డీటెయిల్ చెప్తాను. ఓవర్కమింగ్ లాంగ్వేజ్ బారియర్ ఇన్ లెర్నింగ్. అసలు పిల్లలకి ఇంగ్లీష్ రాదు, ఎప్పటికీ రాదు, చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ మనం ఇంగ్లీష్ మీడియంలో వేస్తున్నాం. ఒక పాపులర్ అపోహ ఉంది పిల్లలకి ఇంగ్లీష్లోనే వస్తుందని. అదేవిధంగా ట్రైబల్ తండాలో ఉన్న పిల్లలకి తెలుగు కూడా అర్థం కాదు. కాబట్టి ప్రాథమిక దశలో లెర్నింగ్ కి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ గా మారింది, అడ్డుగా మారింది. కాబట్టి ఇనిషియల్ ఇంగ్లీష్ బోధించి కూడా ఇంగ్లీష్ ఒక, అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ స్కూళ్ళకి కామన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అన్ని కార్యక్రమాలు ప్రైవేట్ స్కూళ్ళలో లేవు కదా. మనం మీరు మాకే ఎందుకు గుర్తున్నారు, మేము సిలబస్ చెప్పుకుంటాము, సిలబస్ చెప్పుకోకుండా మీరు అన్ని ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఇట్లాంటి అన్ని మనం ఎప్పుడప్పుడు వింటుంటాం. కానీ అక్కడ ఉన్న స్టాండర్డ్స్ కన్నా నిజంగా నిత్య జీవితంలో పనికొచ్చే విద్య ఏదైనా వస్తుందంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లే. మన వాడికి రాయడం చదవడం రాకపోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వెనుకబడి ఉండొచ్చు. కానీ ఒక దశలో అతన్ని నేర్చుకోవాలని అన్నప్పుడు తప్పకుండా అన్ని అంశాలు నేర్చుకుని ముందుకు వస్తూనే ఉన్నారు పిల్లలు. అయితే ఒక కామన్ స్టాండర్డ్స్ ని కూడా డివైడ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ స్కూళ్ళని కూడా ఫోల్డ్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు పాలసీ అంటే కేవలం పబ్లిక్ స్కూళ్ళకు మాత్రమే కాదు, ఎందుకంటే మేజర్ షేరు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఈ ప్రమాణాలని అందుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. హౌ చిల్డ్రన్ లెర్న్. ఇది నేను ఒకటే స్లైడ్ చూపించి స్కిప్ చేస్తాను. ఇక్కడ సెకండరీ స్టేజ్కి సంబంధించి చూసినట్టయితే మల్టీ డిసిప్లినరీ ఉంటుంది, గ్రేటర్ క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సబ్జెక్ట్ వాళ్ళు ఎంచుకోవచ్చు. నేను ఇది ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్టీ సెకండరీ స్టేజ్ మీద, ఎందుకంటే మీరు అందరూ కూడా హెడ్ మాస్టర్లు కాబట్టి. దాదాపు 40 సబ్జెక్టులు ఉంటాయి, 40 సబ్జెక్టులకు పరీక్షలు రాయాల్సి వస్తుంది పిల్లవాడు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం ఎప్పుడు 10th క్లాస్ మీద ఫోకస్ చేస్తాం. 10th క్లాస్ మీద ఫోకస్ చేసేటప్పుడు 9th, 10th, 11th, 12th 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ 9th క్లాస్ నుంచి ఇతనికి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో కంటెంపరీ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన కానీ లేకపోతే నాలెడ్జ్ ఆఫ్ ఇండియా కానీ రకరకాలమైనటువంటి సబ్జెక్ట్ యొక్క బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది. కేవలం 6 సబ్జెక్టులు మాత్రమే ఉండవు, అనేక అంశాలు. నేను చెప్తున్నా 40 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు రాయాల్సి వస్తుంది. సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది పిల్లలకి. అదేవిధంగా చాలా ప్రాసెస్, ప్రాజెక్ట్స్ చేయడం, తనంతట తానుగా ఒక కేస్ స్టడీ రాయడం, తర్వాత ఫీల్డ్ సర్వే చేసి రాయడం, ఈ విధమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే హెడ్ మాస్టర్ రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా నీ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతుంది.
చాలా సబ్జెక్టులు వచ్చినప్పుడు చాలా మంది టీచర్లు వస్తారు ఆర్ట్ డ్రాయింగ్ ఆర్ట్ వొకేషనల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి వీళ్ళకి సంబంధించినటువంటి టీచర్లు నీ దగ్గర ఉంటారు కాబట్టి మల్టీ డిసిప్లినర్ అన్నప్పుడు ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదే విధంగా ఆర్టిజాన్స్ నాలెడ్జ్ సిస్టమ్స్ కుల వృత్తుల నుంచి నేర్చుకునేటువంటివి అదే విధంగా ఫోక్ సాంగ్ నేర్చుకునేది శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే వ్యక్తులను కూడా హైర్ చేసుకోమంటున్నారు కాబట్టి స్కూల్ అనేది ఒక చిన్న కేవలం 6 సబ్జెక్టులు చెప్పి 6 సబ్జెక్టుల మీద విద్యార్థులకు 100% రిజల్ట్ తీసుకొచ్చే వ్యవస్థ నుంచి మనం ఒక కాంప్రహెన్సివ్ గా పిల్లవాడు బయటకు రావడానికి అవసరమైనటువంటి వ్యవస్థలోకి మనం మారబోతున్నాము కాబట్టి ఇక్కడ ఏమంటారు మల్టీ డిసిప్లినరీ ఉంటుంది గ్రేటర్ క్రిటికల్ థింకింగ్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్టూడెంట్ అవసరమైనటువంటి ఛాయిస్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ పిల్లవాళ్ళు కూడా ఏవైతే సబ్జెక్టులు కంప్లీట్ చేయాలనో ఆ సబ్జెక్ట్ చేసే కంప్లీట్ చేసే సబ్జెక్టుల యొక్క ఛాయిస్ ను కూడా ఎంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ చాలా బాగా ఉన్నాను నేను మ్యాథమెటిక్స్ ను ఇదే సంవత్సరం మొదటి సంవత్సరంలోనే నేను మొదటి సెమిస్టర్ లో పూర్తి చేద్దాం అనుకుంటే పూర్తి చేయొచ్చు లేదు నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇబ్బంది ఉంది నేను చివరిలో రాస్తాను అనుకుంటే చివరిలో కూడా రాయొచ్చు అంటే పరీక్షలు కూడా 6 సబ్జెక్టులకు 6 టైం టేబుల్ ఇవ్వడానికి ఉండదు పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతాయి పిల్లవాడి ఛాయిస్ కు అనుగుణంగా అతడు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఒక దాంట్లో ఫెయిల్ అయినా కూడా లేదా తక్కువ మార్కులు వచ్చినా కూడా అదే సబ్జెక్ట్ ని మళ్ళీ మళ్ళీ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా అనూహ్యమైనటువంటి మార్పుల్ని సెకండరీ ఎడ్యుకేషన్ చూస్తుంది ఇక్కడ టీచర్లలో కూడా ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మిడిల్ ఎడ్యుకేషన్ లో స్పెషలైజ్డ్ టీచర్లు ఉండరు కేవలం జనరలైజ్డ్ టీచర్లే మాత్రమే ఉంటారు కానీ సెకండరీ ఎడ్యుకేషన్ కు వచ్చినప్పుడు మాత్రమే స్పెషలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి ఇక్కడ మనకు సైన్స్ సోషల్ స్టడీస్ అదే విధంగా హిస్టరీ జియోగ్రఫీ ఇట్లాంటి అన్ని ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ సైన్స్ ఇవి ఇట్లాంటి అన్ని స్పెషలైజేషన్స్ కేవలం సెకండరీ ఎడ్యుకేషన్ లో వస్తాయి వొకేషనల్ ఎడ్యుకేషన్ లో కూడా తప్పనిసరిగా ఒక ట్రేడ్ ని అతను తీసుకొని ఒకవేళ స్కూల్ డ్రాప్ అవుట్ అయినట్టయితే లేదా ఫర్దర్ గా తను బీటెక్ కానీ ఇంకేదైనా చేయాలనుకున్నట్టయితే టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే తన యొక్క భావి జీవితానికి అనుగుణంగా ఉండే ఒక వొకేషన్ ని కోర్ సబ్జెక్ట్ గా తీసుకోవాలన్నటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒక కాంప్రహెన్సివ్ స్కూల్ మనం చూడబోతున్నాం 1 మినిట్ ప్లీజ్ దీని కొరకు ఏం చెప్పారంటే నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ అనేది అన్నిట్లలో ఉంటుంది అది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదే విధంగా స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఒకటి తయారు చేస్తారు ఇదంతా ఈ స్లైడ్ మొత్తం చెప్పేది దేనికంటే ఈసీసీ గురించి మాట్లాడుతుంటుంది ఈసీసీని కూడా మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే యు మే బికమ్ ద స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నీ దగ్గర నీ పరిధిలో 10 నుంచి 15 స్కూల్స్ ఉంటాయి వీటన్నిటిని మానిటర్ చేయాల్సింది మనమే కాబట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్ ఈస్ గోయింగ్ టు ప్లే ద వైటల్ రోల్ రేపటి రోజుల్లో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కి డైరెక్ట్ గా డిఎస్సి నుంచి సెలెక్ట్ అయినటువంటి టీచర్ వచ్చి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ చేస్తాడు ఇవన్నీ స్ట్రక్చర్స్ చాలా చేంజెస్ వస్తాయి మనకు కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పైనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆధారపడి ఉంటుంది కేవలం నేను సెకండరీ స్కూల్ సంబంధించిన అంశాలను మాత్రమే పట్టించుకుంటానంటే కుదిరే అంశం కాదు కాబట్టి కాంప్రహెన్సివ్ గా అన్ని విషయాల పైన మనకు ఒక అవగాహన ఉండాలి అదే విధంగా ఈసీసీని మన పాఠశాలలో భాగం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి 3 డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాల్సి ఉంటాయి నేను ఫ్యామిలీ వెల్ఫేర్ తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఒక కరికులం ఫ్రేమ్వర్క్ తయారైపోయింది దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎందుకంటే పౌష్టికాహార లోపం వల్ల పావర్టీ వల్ల కాగ్నేటివ్ స్కిల్స్ ఎబిలిటీస్ ఏదైతే డెవలప్ కావాలనో బ్రెయిన్ ఏదైతే డెవలప్ కావాలనో అది డెవలప్ కాకపోవడం వల్లనే చాలా మంది పిల్లలు కాగ్నేటివ్ డిజేబుల్డ్ అవుతున్నారు
ब्रेन डेवलपमेंट 85% ईसीसी स्टेज काबट्टी मंची फुड इच्ची मंची हेल्दी फुड इच्ची हेल्दी एनवायरनमेंट पिल्लवाल्नी कॉग्निटिव स्टिम्युलेशन चेसे विधंगा आटल आडिपिंची पाटल पाडिंची ओक मंची वातावरणंलो चाइल्डहुड नु ग्रूम चेयाली केवलं पाठालु चेप्पडं अक्षरालु दिद्दिंचडं कथलु चेप्पडं पाटलु पाडिंचडं काकुंडा అన్ని విధాలుగా ఒక భారతీయ పౌరుడు ఒక శారీరకంగా మానసికంగా దృఢమైనటువంటి ఒక వ్యక్తి నిర్మాణం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈసీసీని ప్రభుత్వము చాలా స్ట్రాంగ్ కాంపోనెంట్ కింద పట్టుకొస్తుంది. కాబట్టి ఇది కేవలం సంపన్న వర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయో పిల్లలు పెంచే విధానం ఉంటుందో అలాంటి విధానాలని బడుగు బలహీన వర్గాలు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గూడాలు తండాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అందించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ గనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే ఈసీసీ పైన పెట్టుబడి పెట్టినట్టయితే ఈ పెట్టుబడి పదింతలు పెరుగుతుంది, రిటర్న్స్ వస్తాయి అనేటువంటి ఒక ఒక సెంటెన్స్ కూడా అందులో ఉంది. కాబట్టి యాజ్ ఎ హెడ్ మాస్టర్ గా మనమందరం కూడా ఈసీసీ మీద బాగా శ్రద్ధ పెట్టాలి. మనందరికీ తెలుసు ఈసీసీ ఏ విధంగా పనిచేస్తున్నారు. అక్కడ ఇవ్వాల్సిన పౌష్టికాహారం ఇవ్వకపోను చాలా మురికి కూపంలో పిల్లలు ఉంటారు, ఉంటే కూడా. కాబట్టి ఏ పిల్లలు అయితే బాగా డబ్బులున్న పిల్లలు ప్లే స్కూళ్ళకు వెళ్ళి వాడికి ఇంజనీరింగ్ ఖర్చు అయ్యేంతా కూడా ఈసీసీలో ఖర్చు పెడుతున్నారు. లక్షల లక్షల రూపాయలు ఈసీసీ సెంటర్ లో కట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా అందరి పిల్లలు ఒక దగ్గర తీసుకొచ్చి ఒక మంచి ప్లే స్కూల్స్ ని తయారు చేసి అక్కడ ఆడుకోవడం పాడుకోవడం కలిసి మెలగడం రకరకాల ఆటలు ఆడడం, ఈ ఆటలు కేవలం ఎంటర్టైన్మెంట్ గా కాకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని క్రిటికల్ థింకింగ్ వైపు పెంచే విధంగా ఏ ఆటలు ఆడితే బాగుంటుంది, ఏ ఆటలు ఆడించాలనే అంశాలపైన కూడా చాలా శ్రద్ధ పెట్టి కరికులం ఫ్రేమ్‌వర్క్ ను తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని అర్థం చేసుకోవాలన్నటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పజిల్స్ కావచ్చు, లాజికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు. పజిల్స్ ఇస్తాం మనం, చాలా మంది పిల్లలు పజిల్స్ చేయరు. అదేవిధంగా చాలా టిపికల్ గా పిల్లలు ఆలోచిస్తారు, వాడు వేసే ప్రశ్న కూడా చాలా క్యూరియస్ గా ఉంటారు, ఆ క్యూరియాసిటీ అక్కడే మనం చంపేస్తుంటాం. అట్లా కాకుండా మనందరం కూడా దీని మీద అవగాహన చేసుకోవడానికి ఒక స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్, 3 మంత్ ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ ఆల్ గ్రేడ్ 1 స్టూడెంట్ డెవలప్డ్ బై ద ఎన్సీఆర్టీ. ఇది హెడ్ మాస్టర్లకు మీకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది, మీకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. ఇది ఎర్లీ చైల్డ్హుడ్ లో ఏం జరుగుతుంది అంటే ఎర్లీ చైల్డ్హుడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటికి సంబంధించిన అంశాలను పెంపొందించి ఈ స్లైడ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను కనుక మనం ఈసీసీలనే కనుక సాధించగలిగినట్టయితే మనకు మన సెకండరీ స్కూల్ కు వచ్చేసరికి ఒక గ్రోన్ అప్ చైల్డ్ విత్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద లెర్నింగ్ హీ విల్ కమ్ అప్. దీని కొరకు మనం అందరం కూడా చిన్న ఎఫర్ట్ పెట్టినట్టయితే తప్పకుండా మనకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. ఎడ్యుకేటివ్ బిహేవియర్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ పిల్లలకి ఇక్కడే కదా మనం నేర్పాల్సింది. మనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా, ఎథిక్స్ నేర్పాలి కదా. మనం ఆటలాడేటప్పుడు పిల్లవాడికి డిస్కవరీ మోడల్ నేర్చుకోవాలి కదా, కనుక్కోవాలి కదా. వాడు ఒక వస్తువును మనం దాచిపెట్టినాం ఇంట్లో, ఆ వస్తువు ఎక్కడుందో వాడు తీసుకొచ్చినప్పుడు వాడికి ఎంత సంతోషం ఉంటుంది దొరికితే, అది డిస్కవరీ లెర్నింగే మనం ఏందో అనుకుంటాం. అదే విధంగా పూసల చట్రంతో ఆడుకున్నప్పుడు, లెక్క పెట్టమన్నప్పుడు, ఇవన్నీ కూడా ఎన్నో మన కల్చర్ లో ఉన్నాయి, వాటి అన్నిటిని మనం మర్చిపోయాం. వాటిని తీసుకొని రావాల్సిన అవసరం, పిల్లలు కలిసి ఆడుకోవాలి. కానీ ఇక్కడే నేర్పినా మనం పిల్లలకి నువ్వు ఎవరితో కలవకూడదు, నీకు పెట్టిన స్నాక్స్ నువ్వే తినాలి, నేను డ్రై ఫ్రూట్స్ పెడుతున్నా ఇవి చాలా కాస్ట్లీ, నువ్వు ఎవరు పిల్లలకి ఇవ్వద్దు, నువ్వు మాత్రమే తినాలి అని చెప్తారు తల్లి. కానీ అట్లా కాదు, షేరింగ్ ఉండాలి, నలుగురితో కలిసి తిను అని చెప్పాలి, వాళ్ళు ఇచ్చే నువ్వు తీసుకో అని చెప్పాలి. ఇప్పుడు 21st సెంచరీలో టీమ్ బిల్డింగ్, నేను ఒక్కనే పని చేస్తానంటే కుదరదు, అందరం కలిసి పనిచేయాలి, నలుగురితో కలిసి పనిచేయడమే టీమ్ బిల్డింగ్, అలా లేకుండా ఉంటే బాగోదు. అదేవిధంగా ఒక మంచి రిలేషన్షిప్ విత్ నేచర్, నేచర్ అంటే పిల్లలకి అర్థం చేయించాలి, నేచర్ తో అర్థం చేసుకోకపోతే మనం ఉండము. కలర్స్, షేప్స్, చాలా మంది బీదరికంలో ఉన్న పిల్లలు కలర్స్ కొనించలేకపోతే, కలర్స్ తో ఆడుకోవాలని ఉంటుంది, గోడల మీద గీతలు గీయాలని ఉంటుంది, వాడికంటూ ఒక వాల్ కేటాయిస్తాం. ఇవన్నీ అంశాలని కూడా మనం గుర్తు పెట్టుకుంటే తప్పకుండా మనకు ఒక మంచి ఒక కొత్త తరాన్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం.
ఫౌండేషన్ లిటరసీలో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒక నేషనల్ మిషన్ కిందనే తీసుకున్నారు, నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ స్కిల్స్ ఉండాలా, ఎర్లీ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. మీరు అందరూ మీకు తెలుసు ఎర్లీ లెర్నింగ్ అంటే ఏంటి, బుక్ రీడింగ్ మీద మనం మనందరం పనిచేసినాము, ఇవన్నీ మీకు తెలియని విషయాలు ఏమి కావు. కరికులం ఎట్లా ఉండాలి అనేది కూడా ఇచ్చారు. కోర్ ఎసెన్షియల్స్ ఉండాలి, అన్ని సబ్జెక్టులలో బాగా పెట్టకూడదు. మనం గతంలో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ పుస్తకాన్ని చూసినాం, ఇంత లా ఉండేది. నేను టీచర్గా నేనైతే నాకు తెలిసి మొత్తం సెలవు ఎన్నడూ కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు, ఎలక్ట్రిసిటీ వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు, కాకపోయేది. అట్లా కాకుండా కోర్ ఎసెన్షియల్ తీసుకొని చెప్పడం, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ సంబంధించినటువంటి అంశాలను జోడించడం, క్లాస్ రూమ్ అనేది ఇంటరాక్టివ్ ఉండడం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి అంశాన్ని ఇక్కడ జోడించింది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలి, అనుభవపూర్వకం ఉండాలి. పిల్లవాడికి గ్యాస్ సిలిండర్ దగ్గరికి పోయి కనీసం పొయ్యి ముట్టించి రాకుండా ఇంట్లో ఉంటే వాడితో మనకి ఏం లాభం చెప్పండి. వాడు బాగా చదివే ఉంటాడు కానీ సిమ్లో పెట్టారని అంటుంది అమ్మ, కానీ అది ఎట్లా సిమ్లో పెట్టాలో తెలియదు. ఇలా పిల్లలందరూ కూడా వర్క్ కల్చర్కి దూరంగా పోయారు. ఇప్పుడు మనము పని ప్రపంచానికి పిల్లల్ని దగ్గరికి తీసుకురావడం ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ప్రతి దాన్ని కూడా ఆవిడ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు అందరు పిల్లలు యూట్యూబ్లో చూసి వంటలు చేస్తున్నారు, కానీ మొదట్లో అట్లా వస్తుందా? రాదు. ఒకటి రెండు ట్రయల్స్ చేసినట్టయితే చేయంగా చేయంగా మ్యానిపులేషన్ స్కిల్స్, అదేవిధంగా చాలా ఇష్యూస్ని కంట్రోల్ చేయడం, అదే ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే అనేక విషయాలను కంట్రోల్ చేసే స్థితిని పిల్లవాడు ఎప్పుడు వస్తుంది? వాడు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి చేయంగా చేయంగా ఆ పిల్లవాడికి వస్తుంది. అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే. అలా మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా మనలో జోడించుకున్నాం. అందుకొరకే మన దగ్గర మన పుస్తకాలలో కూడా ఏం రాసిండ్రు, చారు ఎట్లా తయారు చేస్తారు, బిర్యానీ ఎట్లా తయారు చేస్తారు, అమ్మని అడిగి రాయండి అన్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా పిల్లలకు తెలియాలి. వాడు తింటూ ఉంటాడు, అందులో ఏముంటుందో మనకు తెలియదు. నేను ఎప్పటికీ అడుగుతుంటాను, మిమ్మల్ని కూడా అడుగుతాను, తర్వాత మీరు ఏమైనా చెప్పవచ్చు, అటుకులు ఎట్లా తయారవుతాయి, అటుకులు తయారు కావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, నేను అడుగుతుంటా చాలా మందిని. చాలా మంది తప్పు చెప్తారు, మీరు కూడా చాట్ బాక్స్ లో రాయొచ్చు దాన్ని ఏంటో. ఇట్లా మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండానే మనం సమాచారాన్ని బట్టి కొట్టుకునేటువంటి వ్యవస్థ నుంచి మనం దూరంగా ఉండాలని చెప్పి ఈ పాలసీ చెప్తుంది. కాబట్టి ఇందులో కరికులం సంబంధించి కోర్ ఎసెన్షియల్స్ ఉండాలి, బల్కీగా ఉండకూడదు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉండాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలి. ఈ 4 కాంపోనెంట్స్ లో సెకండరీ స్కూల్ కరికులం ఉండాలి అని ఇది చెప్తున్నా. లెర్నింగ్ అవుట్కమ్స్ మీద, కాంపిటెన్సీస్ మీద ఉండాలి అని చెప్తారు. మా కాంపిటెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, సైలోస్ ఉండకూడదు. నేను ఫిజిక్సే చెప్తాను, నేను కెమిస్ట్రీ చెప్పను, నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని, నేను బయాలజీ టీచర్ని, నేను కెమిస్ట్రీ చెప్పను. మన దేశంలో దరిద్రానికి ఏమైందంటే, మన రాష్ట్రంలో అసలు బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఎక్కడ సపరేట్ లేవు, అంతటా సైన్సే ఉంది. అది పోను, ఇప్పుడు మనము మళ్ళీ ఫిజికల్ సైన్స్ క్యాడర్ క్రియేట్ చేసాం. ఇట్లా సైలోస్గా ఉండకూడదు సబ్జెక్ట్స్. ఈవెన్ హిస్టరీలో కూడా సైన్స్ ఉంటుంది, హిస్టరీలో కూడా సైన్స్ అవసరం ఉంటుంది, ఎకానమీలో కూడా సైన్స్ అవసరం ఉంటుంది. ఇట్లా ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండాలి, సబ్జెక్ట్స్ అనేవి సపరేట్ ఉండకూడదు, నాలెడ్జ్ అనేది యూనిఫైడ్గా ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఒకటి చెప్తున్న స్టోరీ టెల్లింగ్ బేస్డ్ పెడగాజీ ఉండాలి. ఒక మంచి స్టోరీ టెల్లింగ్ అనేది పెడగాజీలో భాగమైంది. ఒక హిస్టరీ గురించి చెప్పాలి, హిస్టరీ అంటే మంచి స్టోరీ లాగా చెప్పొచ్చు, సైన్స్ కూడా స్టోరీ లాగా చెప్పొచ్చు. కానీ మనం మర్చిపోయాము, మనం చదువుకున్నప్పటి రోజుల్లో మన తెలుగు టీచర్ ఎంత అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ పెడగాజీ వాడేవాడు, ఎంత మైమారిపోయి మనం వినేవాళ్ళం, ఎంత గొంతును శ్రావ్యంగా పాడేవాడు. ఇలాంటి అన్ని టెక్నిక్స్ ని కూడా మనము సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్ లోకి పట్టుకురావాలి. తర్వాత ఇది ఇంటిగ్రేటెడ్ పెడగాజీని మనం చూస్తాం. డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఏంటి సైంటిఫిక్ టెంపర్ అని మీరు కొట్టి చూడండి. ఓపెన్ మైండ్నెస్ ఉండాలి, అవతలలోడి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయినప్పుడు మనం సరి చేసుకోవాలి, నాన్ వైలెన్స్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి, పేట్రియాటిజం ఉండాలి, నిజాయితీ ఉండాలి, నీ మనసుకు పీస్ ఉండాలి, పక్కవాడి జీవితంలో కూడా ప్రశాంతతకు నువ్వు దోహదపడాలి. ఇది డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్. ఏ రాజ్యాంగంలో ఇది రాయలేదు, కానీ మన రాజ్యాంగంలో రాసుకున్నాం, కానీ ప్రాక్టీస్లో లేదు. కాబట్టి మనము ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. మల్టీ లింగ్వలిజంని ప్రోత్సహించాలి. కేవలం ఇంగ్లీషు హిందీ తెలుగే కాదు, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. మొదలు నీ మాతృభాష నేర్చుకో, తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకో, అదేవిధంగా మరికొన్ని భారతీయ భాషలు నేర్చుకో.
ఈ విధంగా ఒక 40 సబ్జెక్టులు అని అన్నప్పుడు వాటికి ఎండ్ లేదు, ఎన్నైనా పిల్లవాడు కంప్లీట్ చేయొచ్చు. అదే విధంగా డిజిటల్ లిటరసీ ఉండాలి, కోడింగ్ అనేది ఇప్పటి నుంచే నేర్పాలి అన్నది. ఇప్పుడు మీరు వైట్ హ్యాట్ జూనియర్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మేము కోడింగ్ ని 6వ తరగతి నుంచి ప్రాక్టీస్ చేస్తామని. కానీ ఇది ఎవరు నేర్చుకుంటారు? కోడింగ్ 6వ తరగతి నుంచి సంపన్న వర్గాలు మాత్రమే నేర్చుకుంటారు. కానీ ఎన్ఈపి ఏం చెప్పిందంటే 6వ తరగతి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి కోడింగ్ నేర్పాలని, కంప్యూటేషనల్ థింకింగ్ నేర్పాలని చెప్తుంది. కోడింగ్ కనుక ఒకసారి ప్రవేశపెట్టినట్టయితే రూరల్ పిల్లవాడికి కంప్యూటర్తో కోడింగ్ చేయడం వచ్చినట్టయితే వాడికి చాలా క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి కోడ్లు వాడికి అనుకూలంగా రాయగలిగినట్టయితే ఎన్నో రకాల ఇన్నోవేషన్స్ ని మన రూరల్ పిల్లలు మన ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి సంపన్న వర్గాలకు అందుబాటులో ఉన్న ఈసీసీ కావచ్చు, సంపన్న వర్గాలకు అందుబాటులో ఉన్న కోడింగ్ లాంటివి కావచ్చు, సంపన్న వర్గాలకు అందుబాటులో ఉన్న డిజిటల్ లిటరసీ కావచ్చు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, డివైసెస్ కావచ్చు, నూతన విద్యా విధానం ద్వారా మన గూడంలోకి మన వాడల్లోకి రాబోతున్నాయి. ఏ విధంగా తీసుకురాబోతున్నారు, అవి తీసుకురావాలంటే మనమందరం కలిసి ఏ విధంగా పనిచేయాలి అనే దాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే పాలసీలో చెప్పినంత మాత్రాన అది రియలైజ్ అవుతుందా కాదా అనేది మనం బిల్డ్ చేసేటువంటి ప్రెజర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మీకు సంబంధించిన రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించాలి, అదే విధంగా ఆల్ టైప్స్ ఆఫ్ హెల్త్ చెకప్ చేయించాలి. కేవలం బరువులోనే కాదు, మనం చూస్తున్నాం చాలా అపోహలు ఉంటాయి. డివామింగ్ టాబ్లెట్లు ఇస్తే ఏదో జరుగుతుంది, డివామింగ్ చేయము. తర్వాత ఐరన్ టాబ్లెట్లు ఇస్తే ఎక్కడో వికటించింది కాబట్టి ఐరన్ టాబ్లెట్ కూడా ఇవ్వము, మనం ఎవరు అడిగాడు కాబట్టి. చాలా సందర్భాల్లో చూసినప్పుడు మానిటరింగ్ పోయినప్పుడు హెడ్ మాస్టర్ చెప్పే అంశాలు ఇవే. కానీ మనము ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఒక ఆడపిల్లలకి ఎంత సహాయం చేయగలుగుతాము, డివామింగ్ చేయడం వల్ల ఎంత సహాయం చేయగలుగుతాము, అదేవిధంగా 12 గ్రాముల ప్రోటీన్ ని మనము ఇవ్వాలి పిల్లలకి మిడ్ డే మీల్ ద్వారా. నిజంగా మనకిచ్చే మనం పెట్టేటువంటి మిడ్ డే మీల్ ద్వారా అంత వస్తుంది ఆ పోషక విలువలు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, పిల్లలు ఆడుకొని ఇస్తున్నామా, ఇట్లాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మేజర్గా హెల్త్ చెకప్స్, తర్వాత కౌన్సిలర్లను కూడా హైర్ చేయాలని చెప్తుంది. కౌన్సిలర్ని హైర్ చేసుకోవాలి. అదేవిధంగా స్కూల్ బ్యాగ్ ఉండకూడదు, బ్యాగ్లెస్ డేస్ అంటారు, అంటే బడికి పిల్లలు వితౌట్ స్కూల్ బ్యాగ్ వస్తారు. వచ్చి ఏం చేయాలి, మరి వాళ్ళని ఫీల్డ్కి తీసుకెళ్తాం, 10 రోజులు మీరు ఆర్గనైజ్ చేయాలి దాన్ని. స్కూల్లెస్ బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి 10 అకాడమిక్ ఇయర్లో. ఈ బ్యాగ్లెస్ డేస్ లో ఏం చేయాలి, వాళ్ళు కమ్యూనిటీతో కనెక్ట్ అవుతారు, ఒక పవర్టీ ఉన్నటువంటి ఒక ఒక వాడకు పోతారు, లేకపోతే ఒక ఆర్టిజాన్స్ ఉన్నటువంటి వాడకు వెళ్తారు, లేకపోతే ఒక అగ్రికల్చర్ ఫామ్కి పోతారు, ఒక డైరీ ఫామ్కి వెళ్తారు. అప్పుడు వాడు అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ నేర్చుకునే అవకాశం ఉంటుంది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అవకాశం ఉంటుంది. ఈ విధంగా వెల్నెస్ హెల్త్ దీనికి సంబంధించిన మ్యాండేటరీ ట్రైనింగ్ స్కూల్లో ఇస్తారు, ఎట్లా ఫుడ్ తినాలి. నిజంగా అయితే అన్నం తిన్న తర్వాత మనం వాటర్ తాగకూడదు, ఇట్స్ చాలా సింపుల్. కానీ మనం అందరూ ఏం చేస్తాం, తినేటప్పుడు తాగుతాం, తినడానికి ముందు తాగుతాం, తిన్న తర్వాత తాగుతాం, ఇట్లాంటి అన్ని. అదేవిధంగా మామూలుగా చేతులు కడుక్కుంటేనే చాలా వరకు మనకు బాగుంటుంది. కానీ ఎలాంటి సిచ్యువేషన్ పడిపోయాం మనము, అయ్యా మీరు అందరూ మంచిగా చేతులు కడుక్కోండి అని గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం మనం, అంటే చేతులు కూడా కడుక్కోలేము. తర్వాత ప్రాపర్గా వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా ఎట్లా వాడాలి వాష్రూమ్ ని, అలాంటి ట్రైనింగ్ కూడా మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ కీప్ యువర్ టాయిలెట్స్ క్లీన్, యువర్ స్కూల్ ఈస్ క్లీన్, ఇలాంటి కల్చర్ ని మనం ప్రమోట్ చేయాలనేటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే హెల్త్ మీద, న్యూట్రిషన్ మీద తల్లిదండ్రులు, తర్వాత ప్రభుత్వం పెట్టేటువంటి అనేకమైనటువంటి డబ్బు మనం సేవ్ చేయగలుగుతాం. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి కౌన్సిలర్స్ ని హైర్ చేసుకోమని స్కూల్ కాంప్లెక్స్ పెట్టమంటారు. అంటే ఇంతకుముందు టీచర్లు చేసేవాళ్ళు, ఇంతకుముందు తల్లిదండ్రులు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు చేసేవారు, జాయింట్ ఫ్యామిలీలో, ఇప్పుడు వాళ్ళ గురించి వినేవాళ్ళు లేరు. పిల్లలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వినేవాళ్ళు లేరు. కాబట్టి కనీసం కౌన్సిలర్ని కనుక పెట్టినట్టయితే ఆ కౌన్సిలరు వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా తీర్చేటువంటి స్ట్రెస్లో ఉంటారు పిల్లలు. ఇప్పుడు పాండమిక్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి లేదు, చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంది, చిన్న చిన్న వాటికి కోపాలు వస్తున్నాయి, ఇళ్లలో చాలా సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులు కొడితే మా అపార్ట్మెంట్లో పోలీసులను పిలిపించింది పక్క వాళ్ళు, ఊరికే కొడుతుంది అమ్మాయి అని. ఏంటంటే పిల్లలు చెప్తే వినట్లేదు, బాగా అల్లరి చేస్తున్నారు, కొడుతున్నారు, అంటే డిప్రెషన్లోకి వెళ్ళారు, స్ట్రెస్లో ఉన్నారు. స్ట్రెస్లో డిప్రెషన్లో ఉంటే ఏం చేయాలి,
స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఎట్లా ఉండాలి, ఆడుకోవాలి పిల్లలు, అదే విధంగా నలుగురితో కలిసి ఉండాలి, మనకున్న బాధలు చెప్పుకోవాలి. బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? హైరింగ్ కౌన్సిలర్ లేదంటే టీచరు లేకపోతే తోటివాడు, ఇలాంటి ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధమైన మెడికేషన్ ఇప్పించాలి. మనము మన దేశంలో మన సైకాలజీ దగ్గరకు పోతే వీడు పిచ్చిలేసింది కాబట్టి సైకాలజిస్ట్ దగ్గర పోయారని ఒక టాబు ఉంది. దాన్ని అధిగమించే విధంగా మనం కృషి చేయాలన్నటువంటి అవసరం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ముఖ్యంగా సెకండరీ స్కూల్ పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఫిజికల్ గా వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, వాటిని నివృత్తి చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నంటే ఈ సెకండరీ ఎడ్యుకేషన్ నేను ఇంతకుముందు బ్యాగ్లెస్ డేస్ చెప్పాను, ఫ్రీ ట్యూటరింగ్ మాట్లాడడం, ఇంటిగ్రేటెడ్ పెడగాజీ, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఈక్విటీ, ఈక్వల్ వెయిటేజ్. ఇక్కడ ఈ కరికులం మీద మీరు కేవలం రూల్స్ గురించి కాకుండా కరికులం గురించి ఆలోచించాలి. ఇంతకుముందు కరికులర్ కోకరికులర్ ఉండేది, ఇప్పుడు కరికులర్ కోకరికులర్ ఏమి ఉండదు. ఇప్పుడు మనము కోకరికులర్ యాక్టివిటీస్ పేరు మీద టైం టేబుల్ ఇచ్చాము, అకాడమిక్ స్టాండర్డ్ తయారు చేసాము, మాడ్యూల్స్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, తర్వాత టైం టేబుల్లో దానికి ప్లేస్ కూడా ఉంది, కానీ మనం ప్రాక్టీస్ చేయట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు తప్పకుండా మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కరికులర్ కోకరికులర్ యాక్టివిటీస్ కు సపరేషన్ లేదు, మార్కులలో వెయిటేజ్లో వీటన్నిటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. కాబట్టి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యు షుడ్ నాట్ డిఫైన్ బిట్వీన్ ద కరికులర్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్, బోత్ ఆర్ కరికులర్ యాక్టివిటీస్. కరికులం అంటేనే ది టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ గెయిన్ ఇన్ ద స్కూలింగ్. స్కూల్లో వచ్చే ప్రతి అనుభవం కూడా కరికులమే, కరికులం కొన్ని నిర్వచనం. కరికులం అంటే కేవలం సిలబస్ సబ్జెక్ట్స్ కాదు, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ గెయినింగ్ ఎట్ స్కూల్ ఇట్ ఈస్ కరికులం. ద కరికులం కొన్న ఒరిజినల్ డెఫినేషన్ అది. కాబట్టి దెర్ ఈస్ నో హార్డ్ సపరేషన్ బిట్వీన్ కరికులర్ అండ్ కో కరికులర్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ రాబోతున్నాయి మీకు, ఆల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇంతకుముందు కరికులంలో ఏమున్నారు అనుకున్నాం, కోర్ ఎసెన్షియల్స్ ఉండాలి, లోకల్ కాంటెక్స్ట్ ఉండాలి, లోకల్ స్పెసిఫిక్ ఉండాలి, అదే ఉంటుంది. అదేవిధంగా అందరూ కొనుక్కునేటట్టు ఉండాలి, ఫ్రీ సప్లై ఎట్లా ఉంటుంది. తర్వాత మోర్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కలిపి మళ్ళీ 40 సబ్జెక్ట్ అన్న కాబట్టి చాలా బ్యాగ్ నిండా అవుతుంది కాదు, సెమిస్టర్ వారీగా ఉంటాయి కాబట్టి సెమిస్టర్కి అనుగుణంగానే పుస్తకాలు ఉంటాయి. తర్వాత డిజిటల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి పిల్లలు మోయడానికి అవసరం లేదు, ఎక్కడి నుంచైనా వాటిని యాక్సెస్ చేసే విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్స్ మనకు ఉంటుంటాయి. ఇందులో స్కిల్స్ గురించి రాశారు, ఇండియా లీడర్స్ ఇన్ కంప్యూటేషనల్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఇంగ్లీష్ కాంటెంపరీ స్కూల్ సబ్జెక్ట్స్, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజైన్ థింకింగ్, హోలిస్టిక్ హెల్త్, ఆర్గానిక్ లివింగ్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, గ్లోబల్ సిటిజన్, ఇవన్నీ సబ్జెక్ట్లు. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి మీకు, ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో నాకే తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కానీ సెకండరీ స్టేజ్లోనే ఇవన్నీ మనం పెట్టబోతున్నాం. ఇవి చాలా సింపుల్, తెలిస్తే చాలా సింపుల్, తెలియకపోతే చాలా టఫ్. హోలిస్టిక్ హెల్త్ అంటే ఏంటి, ఆర్గానిక్ లివింగ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, గ్లోబల్ సిటిజన్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కాంటెంపరీ సబ్జెక్ట్స్. అంటే ఎంత వైబ్రెంట్ గా మన స్కూల్ ఎడ్యుకేషన్ మారబోతుంది చూడండి. మ్యాథమెటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది మ్యాథమెటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అన్ని సబ్జెక్టులలో ఇన్బిల్ట్ గా ఉంటుంది. కంప్యూటర్ జస్ట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకే చెప్పరు ఇది. కాబట్టి చాలా యాక్టివిటీస్ ఎప్పుడైతే కోడింగ్ ని నువ్వు మిడిల్ స్టేజ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు సిక్స్త్ క్లాస్ లో, అనేక విషయాలు వాళ్ళ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో 5 అంశాలు చెప్తారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రాబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీనికి అనుగుణంగా మనం మారకపోతే మన జీవన విధానం వీటికి అనుగుణంగా మారుతుంది. మనం మొత్తం ఇంతకుముందు ఒక మనము మాన్యువల్ గా తయారు చేసి వ్యవసాయం చేసినాం, తర్వాత మెషిన్లు వచ్చినాయి, తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం మన జీవితం అంతా కూడా చిప్ల మీద ఆధారపడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి, మెషిన్ లెర్నింగ్ ఆధారపడి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ఆధారపడి పనిచేస్తాం. మనం ఒక మీరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఒక టైప్ చేసి చూడండి ఏమేమి వస్తాయి, అనేక విషయాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కింద ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలని మన సెకండరీ ఎడ్యుకేషన్ లో జోడించుకోబోతున్నాము, వీటికి అనుగుణంగా మనం కూడా మారాలి. అది నాకు తెలియదు, లేకపోతే ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నాడు, డేటా ఎంట్రీ చేసిస్తున్నాడు, ఎక్సెల్ షీట్ వేస్తున్నాడు, అతనికి కూడా సాధ్యం కాని అంశాలు సెకండరీ ఎడ్యుకేషన్ లో ఉంటాయి. మనందరం నేర్చుకుంటే తప్ప రావు ఇవన్నీ. ఇంకొక 10 మినిట్స్ నేను ముగిస్తాను. నాలెడ్జ్ ఆఫ్ ఇండియా, ఈ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా గురించి మనందరికి అవగాహన ఉండాలి. ఎందుకంటే కరికులంలో ఎప్పటికప్పుడు
వీడియో డాక్యుమెంటరీస్ ఆన్ ఇన్స్పిరేషనల్ లివరేజెస్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ బియాండ్ స్టూడెంట్ విల్ బి గివెన్ లాజికల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మేకింగ్ ఎథికల్ డిసిషన్ ఎట్ యంగ్ ఒక నువ్వు ఎథికల్ డిసిషన్ తీసుకోవాలంటే కుల పంచాయతీ దగ్గర కూడా తీసుకొని పోయి పిల్లలు కూర్చోబెట్టి ఇందులో ఏవంది కరెక్ట్ ఏవంది తప్పు అని కూడా అడగొచ్చు అంటే ఎథికల్ డిసిషన్స్ ఎట్లా తీసుకుంటారు ఏది రైట్ ఏది రాంగ్ చెప్పాలంటే చాలా డైలమా ఉంటుంది మోరల్ డైలమా ఉంటుంది ఇట్లా మనం పిల్లల్ని తయారు చేయడానికి యాజ్ ఏ హెడ్ మాస్టర్ గా మీరు డిసైడ్ చేయాలి ఒక ఇప్పుడు చాలా షోస్ వస్తాయి ఎథికల్ డిసిషన్ తీసుకునేవి బతుకు జట్క బండి కావాలి అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇస్తారు ఈ ఫ్యామిలీలో ఎవరు తప్పు అని డిసైడ్ చేయాలి ఎథికల్ గా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనే విషయం కూడా పిల్లలకు తెలియదు ఎందుకంటే ఈవెన్ ద విలేజ్ వీఆర్ లివింగ్ అవే ఫ్రమ్ ద అవర్ కమ్యూనిటీ ఏది ఎథికల్ డిసిషన్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఎథికల్ డిసిషన్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇంటర్నెట్ లో మనం ఉన్నాము అవతలోడి పాస్వర్డ్ మనం తెలుసుకోకూడదు ఇదే ఎథికల్ డిసిషన్ అవతలోడి ఈమెయిల్ మనం చూడకూడదు కంప్యూటర్ ఆన్ చేసినా కూడా అవతలోడి ఫేస్బుక్ లో మనం చూడకూడదు ఇవన్నీ ఎథికల్ డిసిషన్స్ పిల్లవాడికి నేర్పాలని అవసరం ఉంటుంది కాబట్టి ఇది మన ఎథికల్ డిసిషన్స్ ఎట్లా మన కల్చర్ లో ఎథికల్ డిసిషన్ యొక్క రోల్ ఏంటి అదే విధంగా చీటింగ్ వయలెన్స్ ప్లాగరిజం లిటరింగ్ టాలరెన్స్ ఈక్వటీ ఎంపతి ఇవన్నీ పెట్టుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి వయలెన్స్ సోషల్ మీడియా కిట్ లో పెట్టి వయలెన్స్ క్రియేట్ చేస్తారు సోషల్ మీడియా ఆధారంగా ప్లాగరిజం అంటే పక్కోడు ఆర్టికల్ మనం కాపీ కొడతాం అదేవిధంగా ఇంటాలరెన్స్ అయిపోయింది ఇండియా అంటారు ఇంటాలరెన్స్ ఎందుకు అయింది ఇంటాలరెన్స్ చదువుకున్న వాడే ఇంటాలరెంట్ ఉన్నాడు టాలరెన్స్ చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఉంది ఈ విధంగా ఎంపతి లేదు పక్కోడు అంటే ప్రేమ లేదు వీడికి పక్కోడు మతం మీద ఎంపతి లేదు పక్కోడు కులం మీద ఎంపతి లేదు ఎందుకు లేకుండా పోయినాం మన మన హెరిటేజ్ మన రూట్స్ ఏంది మన కల్చర్ ఏంది మోడర్న్ వరల్డ్ మనకి ఏమిచ్చింది మోడర్న్ వరల్డ్ మనల్ని ఎట్లా డ్యామేజ్ చేసింది ట్రెడిషనల్ వాల్యూస్ ఏమి ఉన్నాయి బేసిక్ హ్యూమన్ వాల్యూస్ ఏంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటి ఇవన్నీ కూడా మన కరికులం లో భాగం అవుతాయి మన జీవన విధానంలో భాగం అవుతుంది కాబట్టి అదేవిధంగా బేసిక్ ట్రైనింగ్ ఇన్ హెల్త్ మెంటల్ హెల్త్ గుడ్ న్యూట్రిషన్ ఇప్పుడు ఏం చెప్తున్నారు పుల్లని మజ్జిగా తింటే మంచి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఎంఎస్ఎల్ రెడ్డి అనే అవుతా ఎవరైతే చెప్తున్నాడో ఆయన ఏం చెప్తున్నాడు గో బ్యాక్ టు యువర్ బేసిక్స్ నీ ఫుడ్ వాల్యూ చూడు రా సంకటి తాగు గటక తిను లేకపోతే పుల్లటి సద్దన్నం తిను మంచి ఫ్రూట్స్ తిను తర్వాత పచ్చళ్ళు తిను ఎప్పటికప్పుడు నూరుకో నిమ్మకాయ తిను ఇవన్నీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ పోయి మనమే కేఎఫ్సి తిను బర్గర్లు తిను ఇవన్నీ కూడా మనది కాదు మన హెల్త్ కాదు మనకు మనము గో బ్యాక్ టు బేసిక్స్ డ్రై ఫ్రూట్స్ తిను ఒకేసారి డ్రై ఫ్రూట్ మార్కెట్ పెరిగిపోయింది ఇంతకుముందు పిల్లలు తినమన్నా తినకపోదు కానీ ఇప్పుడు ఏమైంది డ్రై ఫ్రూట్స్ వాల్యూస్ పెరిగిపోయినాయి నట్స్ తింటున్నారు తర్వాత యోగా అనేది కంపల్సరీ అయింది యోగా ప్రాక్టీస్ చేయాలంటున్నారు యోగా మెడిటేషన్ చేయాలని అనులోమ విలోమ చేయాలంటున్నారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషన్ లో ఉన్నటువంటి వాల్యూసే ప్రపంచం అంతా ప్రాక్టీస్ చేస్తుంది అదేవిధంగా ట్రైబల్ నాలెడ్జ్ ఇండిజీనియస్ నాలెడ్జ్ చాలా ఉన్నాయి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఆ కృష్ణపట్నం దాని మీద అఫ్ కోర్స్ అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే డిబేట్ కన్నా చెడు అయితే జరగట్లేదు కదా మనం ఎందుకు ఆపుతున్నాం అంటే ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్స్ ని మనము చాలా అండర్ లుక్ చేసాము కానీ ఐఐసిటి ఒక ప్రోటోకాల్ డెవలప్ చేసింది వాళ్ళు ఏం చేస్తారు మీ ఖమ్మం లాంటి ట్రైబ్స్ లో వాళ్ళు సేకరించిన అన్ని మూలికలు వాళ్ళు వాడే వైద్యాన్ని వాళ్ళు టెస్టింగ్ తీసుకొని వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఒకవేళ ఐసీఎం మన ఐఐసిటీలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ మెడిసిన్ లో ఉన్నటువంటి టెస్ట్ గనుక అతని వైద్యం ప్రాక్టీస్ చే పాస్ అయితే అతను అమ్ముకోవచ్చు దాన్ని అంటే ఒక నాలెడ్జ్ సిస్టమ్ ని మనము ప్రాపర్ వేలో సైంటిఫిక్ మోడల్లో చేస్తున్నాము కాబట్టి యాజ్ ఏ టీచర్ యాజ్ ఏ హెడ్ మాస్టర్ మీరు చాలా మందిని చూస్తుంటారు ఇతని దగ్గర ఈ ట్రైబల్ నాలెడ్జ్ ఉంది దీన్ని డాక్యుమెంట్ చేయాలి డాక్యుమెంట్ చేయాలంటే పలానా సంస్థకు మనం పంపాలి పంపితే వీళ్ళు అథెంటికేషన్ చేస్తారు అనేటువంటి ఒక వాలంటీర్ గా కూడా మనం హెడ్ మాస్టర్ లో మారాలని అనుకుంటున్నాం ఇప్పుడు మీ పల్లె రామయ్యకు సంబంధించినటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎవరు రికగ్నైజ్ చేశారు ఆయనని పల్లె సృజన అనే సంస్థ రికగ్నైజ్ చేసింది అట్లే మల్లేశం ఎవరు రికగ్నైజ్ చేశారు పల్లె సృజన సంస్థ రికగ్నైజ్ చేసింది ఇట్లా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ని రికగ్నైజ్ చేసి ట్రైబల్ నాలెడ్జ్ ని ఇండిజీనియస్ నాలెడ్జ్ ని ట్రెడిషనల్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ని గుర్తించాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గా మన మీద ఉంటుంది దాన్ని కరికులం లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది హెడ్ మాస్టర్ అంటే కేవలం జీతభత్యాలు చేయడం టీచర్లు వచ్చినారా చూడమే కాదు
ఇలాంటి మొత్తం ఒక ప్రోయాక్టివ్ స్కూల్ కాంప్లెక్స్ దానికి మీరు బాధ్యులు కాబోతున్నారు. యు ఆర్ ఏ వైస్ ఛాన్సలర్ ఫర్ ద స్కూల్ కాంప్లెక్స్. సో ది స్టాక్ ఆఫ్ టీచర్స్, స్టాక్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ టు యూ, అండ్ యూ హ్యావ్ టు మేక్ దిస్ school complex very vibrant learning center, and many people come to you every day. Oka adi oka vedikaga maaripothundi, aneka rakala talents ni pradarshinche oka pedda vedikaga school complex undabothundi. Curriculum to include knowledge from ancient India to modern India as well as future aspiration, scientific explanations of detrimental and damaging effects of alcohol, tobacco and other drugs in the part of curriculum. Mukhyanga కింది ఏంటి రూరల్ ట్రైబల్ లో మనం ఒక కల్చర్ గా దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం. అన్ఫార్చునేట్ గా తాగడం అనేది, టొబాకో తినడం, ఆల్కహాల్ ఇట్లాంటి ఎంత డ్యామేజ్ చేస్తాం అనే విషయాన్ని మనము పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయాలి, సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటి వచ్చే దుష్ప్రభావాలని. ఇటు అర్బన్ కి వచ్చినట్టయితే డ్రగ్ అడిక్ట్ అవుతున్న పిల్లలు చాలా విపరీతమైన డబ్బు ఉంది, ఏం చేయాలో తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, డ్రగ్ పడలసి ఈజీగా అందుబాటులోకి వస్తున్నారు, డ్రగ్ అందుబాటులోకి వస్తుంది, వాటి వల్ల జరిగేటువంటి నష్టాలను కూడా మనం చెప్పాలి అనేటువంటి అంశాలని నాలెడ్జ్ ఆఫ్ ఇండియాలో మనం జోడించాం. ఇక్కడ నేను ఎగ్జామినేషన్ గురించి ఎక్కువ మాట్లాడను. సెన్సెస్ ఎగ్జామ్ ఉంటుంది 3, 5, 8లకి, అక్కడ అంటే మూడో తరగతి ఒక ఎగ్జాము, 5వ తరగతి ఒక ఎగ్జాము, 8వ తరగతి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్లో బోర్డ్ లెవెల్లో మనమే తయారు చేసుకోవచ్చు. అదే విధంగా 10th క్లాస్ కు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇవి ఉండాల్సినటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్. అదే విధంగా సెమిస్టర్స్ కూడా ఉంటాయి. ఇంకా మనం డీటెయిల్ అవుట్ చేయలేదు వాటి మీద, మన రాష్ట్రానికి అనుగుణంగా కూడా మనం డీటెయిల్ అవుట్ చేయవచ్చు. అదే విధంగా ఎగ్జామ్స్ ఎట్లా చాలా సింపుల్ గా ఎప్పుడంటే అప్పుడు రాసుకున్నట్టుగా ఉంటుంది. ఈచ్ బోర్డ్ షెల్ హ్యావ్ ఎన్ష్యూర్ ఈక్వలెన్స్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ద లెర్నర్స్ అటైన్మెంట్. పరాక్ అనేటువంటి ఒక సంస్థని కూడా తయారు చేసి దాన్ని మానిటర్ చేస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా అనేక విధాలైనటువంటి అసెస్మెంట్ మోడల్స్ ని తయారు చేశారు. అవి సింపుల్ గా ఉంటాయి. ఇష్టం ఉన్న బోర్డుకి పిల్లవాడు అపేర్ కావచ్చు, ఎస్ఎస్సి బోర్డుకి అపేర్ కావాలి పర్లేదు. నువ్వు ఏది చదివినా కూడా నువ్వు సిబిఎస్సి పోవచ్చు. ఈవెన్ డ్రాఫ్ట్ కరికులంలో అయితే ప్రైవేట్ బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రైవేట్ బోర్డు లో కూడా నువ్వు అపేర్ అయి కావాలనుకుంటే ప్రైవేట్ బోర్డుకి కనుక క్రెడెన్షియల్స్ ఎక్కువ ఉన్నాయి, నేను అక్కడికే పోతాను, నేను ఆ బోర్డు నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటాను అంటే కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉండాలి. మోనోపాలి ఆఫ్ ద బోర్డ్స్ అనేది ఉండదు. సపోజ్ నువ్వు స్టేట్ సిలబస్ జాయిన్ అయినా నువ్వు సిబిఎస్సి పోరాదనడానికి ఉండదు. ఏది ఏ బోర్డుకైనా వెళ్ళి పిల్లవాడు అపేర్ కావచ్చు, దానికి అనుకూలంగానే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండాలి అని ఈ ఎగ్జామినేషన్ సంబంధించింది చెప్తుంది. ఇట్లా ట్రాన్స్ఫార్మింగ్ కల్చర్, కంటిన్యూస్ ట్రాకింగ్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్ విత్ అసెస్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ స్కిల్స్, అసెస్మెంట్ ఫోకస్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ హైయర్ ఆర్డర్ ఫౌండేషన్ స్కిల్స్. తర్వాత నీ ట్రాకింగ్ అనేది మొత్తం మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుంది, దానికి ఆర్టిఫిషియల్ బేస్డ్ సాఫ్ట్వేర్ వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ వాడి నువ్వు మొత్తం నీ యొక్క ప్రొఫైల్, నీ ఈ 17 సంవత్సరాల్లో నీ యొక్క మొత్తం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇట్లా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కూడా పెద్ద ఎత్తున రాబోతుంది. దానికి అనుగుణంగా కూడా ఆప్టిట్యూడ్ టెస్ట్లు, ఎలిమినేషన్, ట్రాకింగ్, కోచింగ్ అన్నీ ఉంటాయి. చాలా విస్తృతంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఎట్లుండాలనేది నేను చెప్పిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇదే. ఈ ప్రోగ్రెస్ ఇప్పుడు మనకుంది. ఇక్కడ 360 డిగ్రీస్ మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్ ఇస్తారు. అంటే అన్ని కరికులర్, కోకరికులర్, హెల్త్, స్పోర్ట్స్, తర్వాత పబ్లిక్ పార్టిసిపేషన్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, ఇన్నోవేషన్, అన్ని రకాలైనటువంటి అంశాలని జోడించే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది, పీర్ అసెస్మెంట్ ఉంటుంది, టీచర్ అసెస్మెంట్, మూడు రకాల అసెస్మెంట్. నీ అంతా నువ్వు అసెస్ చేసుకోవచ్చు, నీ గురించి నీ ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, టీచర్ ఏమనుకున్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సోషల్, ఎమోషనల్, సైకోమోటర్ డొమైన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్, ఎంక్వైరీ బేస్డ్, క్విజెస్, రోల్ ప్లేస్, గ్రూప్ వర్క్, పోర్ట్ఫోలియోస్, అన్నిటి యొక్క అసెస్మెంట్ ను మనం ఇందులో జోడిస్తాము. ఇట్ ఈస్ ది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ విల్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా ఏ విధంగా సపోర్ట్ చేసిన నీకు అనే దాని మీద కూడా
ఉంటుంది. ముఖ్యంగా ఇన్ని చేయాలి అంటే మనకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ మనకు అవసరం ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్. మల్టీ లింగ్వలిజం ఇంతకుముందే మాట్లాడినాము. ఇది స్థూలంగా చెప్పదలుచుకుంది. స్కూల్ కాంప్లెక్స్ మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. అది ఎక్కడుంది ఒకసారి చూ, ఇది ఇక్కడ చూడండి స్కూల్ కాంప్లెక్స్ ఎట్లా ఉంటుందో. ఇది ఇది ఒకటి చెప్తే సరిపోతుంది మీకు. స్ట్రెంగ్ బాల భవన్ అనేది ఉంటుంది. స్ట్రెంగ్ సెట్టింగ్ ఆఫ్ బాల భవన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ టూ పార్టేక్ ఇన్ ఆర్ట్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్ అండ్ ప్లే రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే బాల భవన్ అనేది ఒక ఒక స్కూల్ కాంప్లెక్స్ లో భాగం ఉంటుంది. ఇక్కడికి అందరు పిల్లలు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఆర్ట్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్ అన్నిటి కూడా ఎగ్జిబిట్ చేస్తారు. ఇది ఒక సామాజిక చేతన కేంద్రంగా ఉపయోగపడుతుంది. అన్యూటిలైజ్డ్ కెపాసిటీ ఆఫ్ స్కూల్స్ టు బి యూజ్డ్ యాజ్ ఎ సామాజిక చేతన కేంద్ర టు ప్రమోట్ సోషల్, ఇంటలెక్చువల్ అండ్ వాలంటరీ యాక్టివిటీస్. అంటే స్కూల్ కాంప్లెక్స్ అంటే కేవలం మీటింగ్ పెట్టుకోవడం, ఎజెండా ఇవ్వడం, ఏదో కొంతమంది మానిటరింగ్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళకు కావాల్సిన డేటా గురించి అడగడం కాదు. ఇది ఒక సామాజిక చేతన కేంద్రంగా మారిపోతుంది. అదేవిధంగా షేరింగ్ రిసోర్సెస్, ఎనేబులింగ్ షేరింగ్ హ్యూమన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్. ఇక్కడ నుంచి టీచర్లని యొక్క పూల్ ఉంటుంది. ఎక్కడైతే టీచర్ సెలవు పెట్టిండో అక్కడ నుంచి మన అవసరమైన స్కూల్కి పంపేటువంటి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ అన్నిటి కూడా మనం వాడుకోవడానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఒక పెద్ద టోర్నమెంట్ ఆడిపించాలి, వేరే స్కూల్లో మనకు ప్లే గ్రౌండ్ అవైలబుల్ ఉంది, ఈ పిల్లలందరూ వెళ్ళి అక్కడ ఆడుకుంటారు. లేదా ఒక మంచి మంచి ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్ ఒక స్కూల్లోనే ఉంది, స్కూల్ కాంప్లెక్స్ లో అవసరం ఉంటే ఒక వన్ వీక్ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ తోని, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ తో ఇంటరాక్ట్ అవ్వ నేర్చుకుని వెళ్తారు. ఇట్లా హ్యూమన్ రిసోర్సెస్ రియల్ గా షేర్ చేసుకోవడం అనేది ఉంటది. ఇప్పటికి మనకు ఉంది అందులో, కానీ మనం ప్రాక్టీస్ చేయలేదు. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కి, ఆ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టరే తన స్కూల్ కాంప్లెక్స్ లైబ్రరీలో పెట్టుకుని ఉన్నాడు. అదేవిధంగా ఎఫిషియన్సీ, చాలా ఎక్స్పెక్టేషన్ చేసి రిసోర్సెస్ అన్నిటిని కూడా ఆప్టిమం యూటిలైజ్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దీనికి డెవలప్మెంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, స్కూల్ కాంప్లెక్స్ లో ఏమేమి కావాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి కూడా ఉంటుంది. ఇది మేజర్ గా ఆన్ జాబ్ సపోర్ట్ ఇవ్వడానికి, గవర్నెన్స్ చేయడానికి, మానిటరింగ్ మెకానిజం స్ట్రెంగ్థెన్ చేయడానికి స్కూల్ కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. అంటే మొత్తం మానిటరింగ్ అంతా కూడా టీచర్లు, పిల్లలు, వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్, యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మొత్తం కూడా స్కూల్ కాంప్లెక్స్ కేంద్రంగా మారబోతుంది. ఇంటిగ్రేషన్, బెటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఆల్ లెవెల్స్ త్రూ కనెక్టెడ్ స్కూల్స్ అండ్ షేర్డ్ టీచర్స్ అండ్ రిసోర్సెస్. పేరింగ్ ఆఫ్ స్కూల్స్, ట్రైనింగ్ అండ్ పేరింగ్ ఆఫ్ వన్ గవర్నమెంట్ స్కూల్ విత్ వన్ ప్రైవేట్ స్కూల్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంకొక ప్రైవేట్ స్కూల్ తో కూడా మనం పేరింగ్ చేస్తాం. అంటే షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. అంటే గవర్నమెంట్ స్కూళ్ళకు మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ ఉంటుందా అంటే అట్లా కాదు. ఇప్పుడు మన ఫోన్ లోకి నిజంగా మనం ఇన్సిస్ట్ చేయాల్సింది కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా మన ఫోన్ లోకి వస్తాయి. అందరం కూడా దాని మూలం మన ఫోన్ లోకి వస్తే ప్రైవేట్ స్కూల్ మీద మనం పెత్తనం చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కూడా మనం వాడుకుంటాం, మనకున్న రిసోర్సెస్ కూడా వాళ్ళు వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ట్రైనింగ్ ఉంది, యూ హ్యావ్ టు ఇన్వైట్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్స్. సో వాళ్ళ దగ్గర మంచి గ్రౌండ్ ఉంది, మంచి కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సో దట్ యూ కెన్ ఆర్గనైజ్ ట్రైనింగ్ దేర్ ఆల్సో. ఇట్లా షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, పేరింగ్ ఆఫ్ స్కూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది యాజ్ ఎ లీడర్ మీరు ఇంకా సమగ్రంగా దీన్ని చదవాలి. చాలా సైడ్స్ ఉన్నాయి, నేను అక్రిడిటేషన్ కూడా చేస్తారు, నేనేమి లోపలికి పోవట్లేదు. ఊరికే జస్ట్ ఐ విల్ రోల్. టీచర్ల గురించి చాలా చెప్పారు. 4 ఇయర్ బిఎడ్ వస్తుంది, తర్వాత 2 ఇయర్ బిఎడ్ కూడా కంటిన్యూ అవుతుంది కొన్ని 20-30 వరకు. కాబట్టి చాలా అంశాలు నేను చెప్పట్లేదు. టీచర్స్ సెలక్షన్లో కూడా మీకున్నటువంటి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అని ఒక సంస్థ రాబోతుంది, దాంట్లో ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మనం కంప్లీట్గా అచీవ్ చేస్తేనే ఫర్దర్ ఇంక్రిమెంట్స్ కానీ ఫర్దర్ బెనిఫిట్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా కేవలం సీనియారిటీ మీద ఆధారపడి మాత్రమే ప్రమోషన్లు ఉండాలి. ఎవరైతే యాక్టివ్గా ఇన్నోవేషన్ చేసి ముందుకు వెళ్తారో వాళ్ళు తొందరగా ల్యాడర్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ కేవలం సర్వీస్ ఉండి ఇవన్నీ ల్యాడర్ కంప్లీట్ చేయకపోతే యు మే నాట్ గెట్ ప్రమోషన్. చాలా అంశాలు ఇందులో జోడించారు. ఇందులో హెడ్ మాస్టర్ అసెస్మెంట్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. అతని యొక్క రిపోర్ట్స్ కానీ, అతని పనితీరు కానీ, అతని అసెస్మెంట్ కానీ, అతను తన
కింద పని చేసే వాళ్ళని హింసించడానికి కానీ లేకపోతే పెత్తనం చేయడానికి కానీ కాకుండా ఒక హ్యూమన్ సపోర్ట్ ఇచ్చుకుంటూ తను ప్రొఫెషనల్ గా గ్రో అవడానికి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలనే అంశాల మీద చెప్తూ ఉంటాడు. కాబట్టి స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో చాలా అంశాలు మీరు అన్ని డీటెయిల్ అవుట్ చేసి ఉంటారు. కానీ ఎందుకు స్కూల్ లీడర్షిప్ చేయాల్సిందంటే మనందరం ఏం కన్ఫ్యూజన్ వచ్చానంటే స్కూల్ యూనిట్ గా రిఫార్మ్ ఉండాలి, స్కూల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా అంశాలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో 2015 నుంచి చాలా సిద్ధికి నుంచి నిష్ఠా వరకు కావచ్చు స్కూల్ డెవలప్మెంట్ అకాడమీ పేరు మీద మనం చేస్తున్న అన్ని ప్రయత్నాలు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పాయింట్ లోకి వచ్చి అమలు జరిగేది స్కూల్ కాంప్లెక్స్. ఈ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ లో కూడా నీ భాగస్వామ్యం ఉంటది, డైరెక్ట్ గా వచ్చి టీచర్ మీకే రిపోర్ట్ చేస్తారు. అందులో పాలసీలో ఆ విధంగా ఉంది. కాబట్టి మీరు ఏ స్కూల్ కు అలాట్ చేయాలనేది మీ యొక్క డిస్క్రిప్షన్ కు బదిలీ పెడతారు. ఈ విధంగా ఎన్నో అంశాలని అదే విధంగా మీ యొక్క హ్యాండ్స్ స్ట్రెంగ్త్ అని అవుతాయి. చాలా మంది వొకేషనల్ టీచర్స్ వస్తారు, తర్వాత కమ్యూనిటీ టీచర్స్ వస్తారు, మెంటార్స్ వస్తారు, సైకాలజిస్ట్లు వస్తారు, ఆర్టిస్టులు వస్తారు. కాబట్టి ఒక రంగుల ప్రపంచం బడి మారబోతుంది మనం అనుకుందాం, ఆ బళ్ళని మనకు వస్తాయని. ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఓవర్ టు నాగరాజశేఖర్. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఏదైనా మనకు కావాలనుకుంటే ఇంటరాక్షన్ చేద్దాం. థ్యాంక్ యూ నాగరాజ్. ఓకే శంకర్ సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే శంకర్ సార్ యాక్చువల్గా చెప్పాలంటే హీస్ వెరీ వెరీ బిజీ పర్సన్. ఎందుకంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏదైతే మనకు ఇండిజినియస్గా తీసుకున్నామో దీన్ని పాపులరైజ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఒక టీమ్ ఆఫ్ ఎడ్యుకేషనిస్ట్లో సార్ కూడా ఉన్నారు. సో దీంట్లో ఆయన చాలా కృషి చేస్తున్నారు దీని ముందు పాపులరైజ్ చేయటం. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక మూస ధోరణిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక నూతన విధానంలోకి తీసుకెళ్లేసి దీన్ని అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఉంది. కాబట్టి దీన్ని అందరి దృష్టిలోకి తీసుకెళ్లి అందరిలోకి దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటారు సార్. అటువంటి బిజీ టైంలో మనకి దాదాపుగా 1 hour 40 minutes 1 hour 50 minutes మనకి టైం ఇచ్చి చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చి మనకి ఇంకా మనం ఏంటంటే కన్ఫైన్ చేసాం సార్ని, ఒక సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక పదానికి కన్ఫైన్ చేసాం కాబట్టి సార్ అక్కడ ఆగిపోయారు. లేకపోతే ఇంకా చాలా విస్తృతమైనటువంటి డిస్కషన్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి వాటిలో మనం ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మనకి వీలున్నప్పుడు సార్ ఇంటరాక్ట్. ఇప్పుడు మనకి సెకండ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం, అట్లాగే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ గురించి, టీచర్ ఎడ్యుకేషన్, ఇట్లా డిఫరెంట్ గా ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా మనం మాట్లాడుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవరైనా హెడ్ మాస్టర్స్ ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను నిజాలు చెప్తాను. మనకి ఏమైందంటే 1990 తర్వాత విద్య అంటే ఉపాధి, మొత్తం ఆస్తులను అమ్మైనా పర్లేదు నారాయణ చైతన్యలు కట్టాలి, కడితే వాడికి ఏదో ఐఐటీలో సీట్ వస్తుంది, సీట్ వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, దీన్ని పెట్టుకొని బతుకుతాడు. కానీ ఇది తప్పు అని ఇప్పుడు మన అందరికి అర్థమైపోయింది. బతకడానికి కొరకు మాత్రమే విద్య అంటే ఏదో ఎంప్లాయ్మెంట్ చేస్తేనే విద్య అనేది కాదు, ఎందుకంటే ఆ పిల్లలు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. తర్వాత అంతకన్నా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పీస్ ఆఫ్ మైండ్, తర్వాత ఫ్యామిలీతో కలిసి ఉండడం, తర్వాత గ్రామాలకి మళ్ళీ వచ్చి రావాలనుకోవడం. ఇట్లా మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా మంది డబ్బులు సంపాదించి దాని మీద విరక్తి కలిగి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని 4 బర్రెలను, ఒక కొన్ని గొర్రెలను, కొంత పాడి, ఇట్లా బ్యాక్ టు రూట్స్. అంటే మన భారతీయ జీవన విధానంలో బతకడం కొరకు ఒక విద్య అంటే ఏం లేదు. బతకడం అనేది చాలా సింపుల్ ఇష్యూ, బ్రెడ్ అండ్ బటర్, ఎర్నింగ్ బ్రెడ్ అండ్ బటర్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. దాని కొరకు విద్య అనేది మన భారతీయ విద్య లేదు. విద్య అనేది మనిషి తనను తాను అర్థం చేసుకోవడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, తను ఏంటో తెలుసుకోవడం, దాని కొరకు విద్య ఉండే మన 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 దాంట్లో. ఆ విద్య ఈ టెక్స్టువల్ గా అంటే రాతపూర్వకంగా పుస్తకాల ద్వారా వచ్చిందే కాదు.
తనకు రియల్ లైఫ్ ద్వారా వచ్చిన విద్య కూడా ఎంతో ఉంది, దాన్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఇప్పుడు వచ్చే విద్య అంతా కూడా ఈ తరంలో మీరందరం మన అందరం కూడా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసాము, మన మన కులవృత్తుల తల్లిదండ్రులకు హెల్ప్ చేశాము, మనకున్నటువంటి లౌకికమైనటువంటి జ్ఞానం మన పిల్లలకు లేదు. వాడు ఐఐటీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, వాడికి ఏం తెలియదు, మాట్లాడడం ఎలాదో తెలియదు, నలుగురితో కలిసి ఉండడం ఎలానో తెలియదు. ఇప్పుడు 21st సెంచరీ స్కిల్స్ లో నువ్వు నలుగురితో ఎట్లా మాట్లాడగలగాలి, నలుగురిని ఎట్లా ఒప్పించగలుగుతావు, అందరికి అనుకోగా ఎట్లుంటావు, నలుగురికి నలుగురు మెప్పించే విధంగా నీ ప్రవర్తన ఉంటది, నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నదా దానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నీకు ఏం సర్టిఫికేట్ ఇచ్చిందన్న దాని మీద ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీ గురించి నువ్వు చెప్పుకో అంటారు, చెప్పిన నీ గురించి నువ్వు చెప్పుకో అన్నప్పుడు నువ్వు చెప్పుకునే విధానం ఏ విధంగా ఉందో చూస్తారు. తర్వాత నలుగురితో కలిసి ఎలా పనిచేస్తావు, ఎట్లా పనిచేస్తావు, ఈ అంశాల మీద అడుగుతున్నారు. తర్వాత అన్ని వాళ్ళు నేర్పుకుంటారు నీకు కావాల్సిన అన్ని, నీకు పైథాన్ కావాలంటే పైథాన్ నేర్పుతారు, లేకపోతే ఇంకేదంటే కావాలంటే అది నేర్పుతారు, అన్ని విషయాలు వాళ్ళు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీకు బేసిక్ గా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, కొలాబరేషన్ స్కిల్స్, నీకు నలుగురితో కలిసి పనిచేయడము, నలుగురిని యాక్సెప్ట్ చేయడము, డిఫీట్ అయినా కూడా పనిచేయడము, కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే, దాని మీద మీరు దృష్టి పెట్టండి ప్లీజ్. ఎవరైనా అడగొచ్చు ఏదైనా జనరల్ క్వశ్చన్, లేకపోతే బాగున్నారా అని సార్ కూడా అడగొచ్చు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. యూ కెన్ ఆస్క్ ఎనీ 1 or 2 క్వశ్చన్ అడగకపోవడం పాపం అవుతుంది, ఎందుకంటే నూతన విద్యా విధానం మొత్తం ప్రశ్నలు అడగ మీదే ఉంది. ప్రశ్న అడగవచ్చు, ప్రశ్న అడగకుండా ఉంటున్నారు అంటేనే మీరు ఏం వినలేదని అర్థం అవుతుంది. సార్ నమస్తే సార్, శంకర్ సార్ నమస్తే అండి. నమస్తే రాశారా సార్. మరి ఇప్పుడు మనకున్న విద్యా విధానంలో క్లాస్ రూమ్ సెషన్స్ లో ఈక్విటీ సాధించటం ఎలా, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒకడేమో గ్రాస్పింగ్ 30% ఉంటాడు, ఒకడు 40% ఉంటాడు, ఒకడు 80% గ్రాస్పింగ్ ఉంటాడు. దీంట్లో ఈక్విటీని సాధించడానికి ఇప్పుడు మన విద్యా విధానం ఉంది, అంటే పూర్వం గురుకులాల్లో వాటిలలో ఏంటంటే వాటి టాలెంట్ తగ్గట్టుగా మనం శిక్షణ ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఉన్న క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో 80 మెంబర్స్, 70 మెంబర్స్, 40 మెంబర్స్ పిల్లలు ఉన్నప్పుడు ఈక్విటీని సాధించడానికి ఏమైనా ఇక సపరేట్గా ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా ఎవాల్యుయేషన్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే అందరికి ఒకే రకమైన ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, వీటి మీద కొద్ది క్లారిటీ ఇవ్వాలని. యాక్చువల్గా ఏ టీచర్ ఆ టీచర్ కనుక ఆలోచిస్తే సమాధానము తనకే దొరుకుతుంది. ఇప్పుడు ఈక్విటీని మీరు ఎట్లా చూస్తున్నారంటే, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లల దృష్ట్యా చూస్తున్నారు, అంటే అకాడమిక్ అవుట్పుట్ దృష్ట్యా చూస్తున్నారు. ఈక్విటీని అట్లా ఇవ్వకూడదు, అసలు దానికి విలువే లేదు ఆ మార్కులకు. అంటే మనం ఇన్ని రోజులు ఈక్విటీని ఎట్లా ఇవ్వాలంటే, మీరు ఇచ్చేటువంటి అవుట్పుట్, మీరు ఇచ్చేటప్పుడే మీరు 30% వానికి ఏమిచ్చారు, 40% వానికి ఏమిచ్చారు, 60% వానికి ఏమిచ్చారు అనేది మీ వైపు నుంచి మీరు బేరీజ్ వేసుకోవాలి. కేవలం కొలిచినప్పుడు మాత్రమే ఏం చేయాలని ఆలోచించకూడదు. అంటే మీ క్లాసులో అండర్ అచీవర్స్, హై అచీవర్స్, తర్వాత మీడియం అచీవర్స్ ఉన్నారని అనుకుంది, వీళ్ళందరికీ మీరు ఒకరే సోర్స్. మీరు వీడు అండర్ అచీవర్ అని తెలిసి కూడా కామన్ గా మనం ఏం చెప్తాము, 50% అర్థమయ్యేటట్టు చెప్తే చాలు అని ఒక ప్రిన్సిపల్ చెప్తారు టీచర్లందరూ. కానీ తప్పుడు సూత్రం, కింది వానికి, పైవానికి, మధ్యలో వానికి, అందరికీ అందే ఇన్పుట్స్ మన క్లాస్ రూమ్ లో ఉండాలి. అందుకొరకే ఇందులో ఏం చేశారంటే పీర్ ట్యూటరింగ్ పెట్టారు. పీర్ ట్యూటరింగ్ ఒకరి నుంచి ఇంకోటి చెప్పుకుంటారు. అందుకొరకే మనం ఒక బ్రెయిన్ స్టార్మింగ్ అయిన తర్వాత
ग्रूप फाम चेसी ग्रूप डिस्कशन पेटा मनम आ ग्रूप डिस्कशन लो डिस्कशन जरुगुतदि काबट्टी अर्थम चेसुकुंटारु आ ग्रूप कामन अंडरस्टैंडिंग वच्चिन तर्वात वाडु प्रेजेंटेशन इव्वालि ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాడన్నీ రాస్తాం మనం రాసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవమంట టెక్స్ట్ బుక్ పోయినప్పుడు ఏమవుతుంది మరి కొత్త విషయాలు వస్తాయి తెలియని పదాలు ఉంటాయి ఆ తెలియని పదాలను రాయమంట ఆ తెలియని పదాల గురించి మనం మళ్ళీ బ్లాక్ బోర్డ్ మీద రాస్తాం టెక్స్ట్ లో వచ్చిన తెలియని పదాలు గ్రూప్ డిస్కషన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ మళ్ళీ ఒక చర్చ అప్పుడు టీచర్ ఏం చెప్తాడంటే ఫైనల్ గా ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయ్యేటట్టు రకరకాల పదాలను విశ్లేషణం యాక్టివిటీ చేయడం ఇదంతా జరగాలి అంటే ఒక సమగ్రమైన పెడగాజిని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఈక్విటీ తో ఇచ్చింది ఈక్విటీని పెడగాజిలో ఉండాలి నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ లో ఉండాలి వాడి చేతికి యాక్టివిటీ చేసుకునే విధంగా ఉండాలి ఒక గ్రూప్ కే కాదు ఇండివిడ్యువల్ యాక్టివిటీ కూడా చేయాలి వాడు అట్లా మన పెడగాజిని గనుక మార్చుకున్నట్టయితే ఈ పీర్ ట్యూటరింగ్ ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఈక్విటీని మనము అకాడమిక్స్ లో సాధించొచ్చు కాబట్టి స్ట్రాటజీ నివే డిజైన్ చేసుకోవాలి ప్రాబ్లం మీరు అన్నారు పాలసీ కొరకు ఎదురు చూడాలని పని లేదు నీ 40 నిమిషాలు నీయే ఏం చేస్తే వీళ్ళకి వస్తుంది అని ఆలోచించారు సిస్టమ్ ఒక విధానం ఇచ్చింది మనకి చలో ఈ విధానంలో మనం ప్రయత్నం చేసి చూద్దాం అని మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే నేను సర్వశిక్ష అభియాన్ టెక్స్ట్ బుక్స్ ట్రాన్సాక్షన్ మీద ప్రాజెక్ట్ కూడా చేసిన ఎవరు కూడా ఇచ్చిన పెడగాజీని అమలు చేయట్లేదు మోరోవర్ ఏం చెప్తారంటే సిలబస్ కాదు సార్ అంటారు సిలబస్ కావాలా కావద్దా అనేది ఇమ్మెటీరియల్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే సిలబస్ దానంతట అదే అవుతుంది పిల్లలే చదువుకుంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక బీఎడ్ కాలేజీలో పెడగాజీ టీచర్ని నేను ఒక రకరకాల ప్రయోగాలు చేస్తుంటాను మా పిల్లల మీద చేసి నేను వదిలిపెడతాను వాళ్ళే చదువుకొని వచ్చి నాకు చెప్తారు చాలా విషయాలు ఆ విధంగా మనం ఎంకరేజ్ చేస్తే అందులో ఒక 10 మంది పిల్లలన్న మెరికల్ లాంటి వాడు దాన్ని క్యాచ్ చేస్తాడు ఈ పీర్ ట్యూటరింగ్ తోని మనం షేర్ చేయొచ్చు తర్వాత నువ్వు మొత్తం 40 నిమిషాలు నేనైతే ఇట్లయితే ఒక గంట సేపు వాగి 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 కంఠశోష పెట్టుకున్నాను అట్లా ఉండకుండా ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ ఉండాలన్నారు పాలసీలు ఏం చెప్పారు క్లాస్ రూమ్ షుడ్ బి ఇంటరాక్టివ్ రాబోయే రోజుల్లో మన క్లాస్ రూమ్ లేఅవుట్ కూడా మారిపోతుంది ఇప్పుడు వరుసలుగా బెంచీలు ఉన్నాయి నో బెంచెస్ సెమీ సర్కిల్ లో కూర్చోబెట్టుకోవాలి వాళ్ళని వీరు సెమీ సర్కిల్ లో కూర్చోబెట్టుకుంటే నువ్వు సెంటర్ పాయింట్ అవుతావు అప్పుడు ఈక్విటీ అంటే ఏంటి నీ దృష్టి ప్రతి విద్యార్థి మీద ఉంటుంది కాబట్టి పెడగాజీలో మనం చేంజెస్ తేవాలి అసలు మూల్యాంకనం గురించి ఎవడు పట్టించుకున్నాడు మార్కుల గురించి ఇప్పుడు ఏమన్నా అసలు చర్చ ఉందా మూల్యాంకనం అంటే ఏం చేయాలి ప్రాసెస్ ను మూల్యాంకనం చేయి అవుట్కమ్ ఎందుకు నీకు పిల్లవాడికి ఒక అసైన్మెంట్ ఇచ్చాము ఆ అసైన్మెంట్ వాడు ఎంత నిజాయితీగా రాశాడో చూడు అందులో ఉన్న సమాచారం సరైనదా కాదా తర్వాత విషయం మనం ఎంకరేజ్ చేయడం నాలుగు మార్కులు ఎక్కువ నో ప్రాబ్లం ప్రాసెస్ లో మొదలు పట్టుకరా ఫీల్డ్కి వెళ్ళాడు నాలుగు అంశాలే రాసుకొచ్చాడు వాడు వెళ్ళాడా లేదా వెళ్ళి అక్కడ ఏం నేర్చుకున్నాడు ఓవరాల్ గా అడగండి దానికి మార్కులు ఇవ్వు అంతేగాని అద్భుతంగా గ్రాఫ్లు వేసాడు తర్వాత మంచి చార్ట్ పేపర్ అతికిచ్చాడు అద్భుతంగా రాశాడు వాడు వానికి ఎక్కువ మార్కులు వేయాలి పేరెంట్స్ హెల్ప్ చేస్తారు అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ వల్ల కలర్ జీరా సెంటర్లకు వెళ్ళి మంచి ప్రాజెక్టులు తయారు చేస్తారు ప్రాజెక్టులు జీరో మన ప్రాజెక్టులు వేరు మన క్లాస్ రూమ్ లో మనం చెప్పిన ప్రాజెక్ట్ వేరు రూపాయి ఖర్చు ఉండకూడదు మనకు ఎంక్వైరీ చేసి రాయాలి సర్వే చేసి రాయాలి అడిగి రాయాలి వాడి తోచింది రాయమన్నాం దానికి రిఫ్లెక్షన్స్ మార్కులు ఇవ్వమన్నాం కానీ మొత్తం తప్పుదారి పట్టించాం ప్రాజెక్ట్ అంటే నీ ఇష్టం ఉన్నట్టు అర్థం చేసుకున్నాం ఫీల్డ్ వర్క్ అంటే నీ ఇష్టం ఉన్నట్టు అర్థం చేసుకున్నాం ఆ డబ్బాలు డేటా అనాలిసిస్ చేసిన డబ్బాలు నింపమంటే మనం పిల్లలకు అవకాశం ఇవ్వకుండా మనమే డేటా ఇస్తున్నాం చర్చ పెట్టండి అభిప్రాయాలు సేకరించండి తప్పుడు అభిప్రాయం పర్లేదు మాట్లాడనీయండి అంటే మనం మాట్లాడనీయట్లేదు అంటే పెడగాజీ ఇచ్చిన పెడగాజీని మనం సరైన రీతిలో ప్రాక్టీస్ చేయట్లేదు మీరు పెడగాజీని ప్రాక్టీస్ చేయండి తప్పకుండా అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి నేను చెప్తున్నాను మన రాష్ట్రం ఇచ్చినటువంటి పెడగాజీని మించిన పెడగాజీని ఇక రాదు రాబోదు ఇంత కాంప్రహెన్సివ్ గా ఏ రాష్ట్రం కూడా పెడగాజీ లేదు అనేక రకాల పుస్తకాలు చదివాను నేను కూడా అనేక మందిని చూసిన ఒకసారి చూస్తే మీతో మాట్లాడడానికి నేను కొంచెం భయపడతా ఎందుకంటే మీరు నేను ఒకటే నెట్వర్క్ నుంచి వచ్చిన వాళ్ళం మీకు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటు వేరే ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్ లో నాకు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ కేవలం పుస్తకాలు చదివి వచ్చారు నేను ప్రాక్టీస్ నుంచి వచ్చాను ఫీల్డ్ నుంచి వచ్చిన
ఫీల్డ్ రియాలిటీ తెలుసు. నేను అడిగే ప్రశ్నల వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అక్కడ ఇక్కడ సెటిల్ వచ్చి ఇక్కడ ఏదో దేశంలో ఉదయిద్దామని వస్తారు, ఈ దేశం యొక్క మొత్తం విద్యా విధానం మార్చేద్దామని వస్తారు. అలా రెండు మూడు ప్రశ్నలు అడిగితే మార్చుకొని పోతాడు. ఇక్కడ ఏం జరుగుతలేదు అని అనుకుంటారు వాళ్ళు. మన పుస్తకాలు కానీ, మన పెడగాజీ కానీ, మనం క్రియేట్ అకాడమిక్ అసెట్స్ కానీ చాలా గొప్పవి. అన్ఫార్చునేట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయక ఫలితాలు రావట్లేదు. మీరు నిజంగానే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, ఫలితాలు వాటంతట అవే వస్తాయి. థ్యాంక్ యూ. ఓకే శంకర్ సార్, మనకి ఇక్కడ టైం కాన్స్టెంట్ ఒకటి ఉంది, 12కి మనం వేరే మీటింగ్ అప్పచెప్పాలి కాబట్టి మన విద్యాశాఖ పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఇంకొక టాపిక్, అంటే ఎన్జీపీలో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఇంకొక టాపిక్ మీద మాట్లాడటానికి మళ్ళీ మాకు ఒకసారి మీ అవకాశం కల్పించవలసిగా కోరుతున్నాను. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. సో ముఖ్యంగా ఈ రోజు మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్లస్ అందరికి, అందరి తరఫున కూడా మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మన ఓకే థ్యాంక్ యూ. ఈ రోజు మనకి ఏంటంటే రెండు సెషన్స్ ఉన్నా గానీ మనకి టైం వల్ల ఈ రెండు సెషన్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ డేకి మనం మార్చుకుందాము, నో ప్రాబ్లం. ఈ రోజు ఇంత వాల్యుబుల్ స్పీచ్ మనం వింటనే చాలా గొప్ప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండాల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.